చెప్తే పరిష్కారం చేస్తా. పని కూడా అట్లనే సమయం 8 గంటల సమయము పని చేయాలి కాబట్టి 8 గంటలు మీరు తప్పకుండా పనిచేయాలా. ఏ లీడర్ ఇంట్లో పనిచేయడానికి వీల్లేదు, ఏ లీడర్కి ఏం కుష్టాది రాలేదు, బిచ్చం ఎత్తుకుంటలేరు. ఈ లీడర్లు పోయి సాయిబాబా గుడికాడ, అన్మల్ల గుడికాడ, వేణుగోపాల స్వామి గుడికాడ కుటుంబాలతో సహా బిచ్చం ఎత్తుకుంటలేరు. పబ్లిక్ దగ్గర మీరు పైసలు తీసుకుంటున్నారు, ప్రజలు మున్సిపల్ ట్యాక్స్ కట్టిన ప్రజల పైసలతోని తీసుకుంటున్నారు కాబట్టి మీరు సేవ ఎవరికి చేయాలంటే ప్రజలకు చేయాలా. ప్రజలకు చేయాలంటే రోడ్లు వాళ్ళ నీటి ఉంచాలా, రోగాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది కదా. మరి ఎందుకు చేయట్లేదు అని అంటే, కొందరు సార్లు ఇంటికి పిలుస్తారు, 10 లక్షల రూపాయలు ఫంక్షన్ ఖర్చు పెడతారు, కానీ 2000 పెట్టి లేబర్ను పెట్టుకోరు. మున్సిపల్ వాళ్ళే రావాలా సార్లు ఇంటికి. ఏందిరా అంటే లీడర్కి అది గొప్పతనం. పనుల్లో నా నేను లీడర్ను, నా దగ్గరికి వచ్చి గవర్నమెంట్ వాళ్ళు పనిచేస్తారు అంటే అది గొప్పతనం. ఓడిపోయినాడు నీ ఇంటికాడు ఓడి ఉంటాడు, పవర్ ఉన్నది కాబట్టి 12 మంది. పవర్ లేకపోతే వ్యక్తిత్వం పనిచేస్తుందనే ఆలోచన కూడా లేకుండా వారు శానిటేషన్ వాళ్ళను పని చేపిస్తుంటే, ఆ శానిటేషన్ వాళ్ళని అడిగితే మోర్లు ఎట్లున్నాయంటే ఒక ఇట్లున్నాయని చెప్పారు. సార్ తీస్తూనే ఉంటాం, పడుతూనే ఉంటుంది. ఎవరికి బాధ్యత లేకపోతే మేము ఎన్నేళ్ళని అది తీసుకుంటా పోతాము. ఇంత పెద్ద రామారెడ్డిలా ఇండ్లు రామారెడ్డిలా మేము ఎట్లా పని ఎన్నింటిది ఒకసారి 14,000 జీతంతో మేము ఎంతకంటే పని చేయాలని వాళ్ళు అడుగుతారు. ఇది సమస్య. సరే వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఈ చెత్త అంతా తీసుకుపోయి మోర్లు వేస్తుంది. ఇక ఫిష్ మార్కెట్ రోడ్డు మీదనే పెడతాం. ఇక మిర్గం ఇయ్య, నిన్న మిర్గం ఇయ్యాల మిర్గం రోడ్డు మీదనే ఉండి ఉంటుంది. ఇప్పుడు అంత నడుస్తూనే ఉంటుంది. పోయేటోళ్ళం కూడా డబ్బా పట్టుకొని పోతాం, వాళ్ళకి అడిగి విడిగి చెత్త అంతా అటే నూకేస్తారు. నీళ్లు రోడ్డు మీద వాడుతుంటాయి, కౌస వస్తూనే ఉంటుంది. డబ్బాలు మాత్రము మంచిగా కడిగి పెడితే అయిపో రోడ్డు మీద చెత్త ఎటానవా. మనం ఇంటికి పోతే మేము పులుసు పెట్టుకుంటే, మేము ఫ్రై చేసుకుంటే, మేము తింటిమి. ఇక అయిపోయి రోడ్డు మీద వాళ్ళు అని. మరి వాళ్ళకు మార్కెట్ ప్లేస్ ఉండాలా కదా, వాళ్ళకు ఒక జాగా ఇయ్యాలా కదా, వాళ్ళని కూడా ఒక ప్లేస్లో ఉంచాలా కదా అనే ఆలోచన జనం కూడా రావాలని కోరుకుంటున్నా. ఇది ఒక్కసారి ఆలోచించండి. ఇక మటన్ మార్కెట్ అన్న స్లాటర్ హౌజే లేదు. స్లాటర్ హౌజ్ అంటే మేకల్ని గొర్రెల్ని అడ కోసి అక్కడనే వేస్టేజ్ పడేసి అక్కడి నుంచి మటన్ ఏదైతే ఉందో అవి కొట్టుకొని తీసుకొచ్చి ఇడ చిన్న చిన్న ముక్కలు చేసి అమ్మాలా. అది సిస్టమ్. మున్సిపల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఉండే అధికారం అది. అది లేకుండా ఆన్నే ఉంటాయి, కోస్తాము, రక్తం కింద గడ్డగడుతుంది, దాని మీద పెద్ద పెద్ద ఈగలాలుతాయి, మనమే ఊతాం, ఊపుతాం, ఊపి మళ్ళా జబడయ్యు లేకుంటే అది ఇయ్యు, మీద సీనయ్యు, కాలియ్యు, సప్పయ్యు, ఇదే అడుగుతాం. కానీ ఆడు ఉన్నది మాత్రం ఎట్లున్నది అనేది ఎవ్వరం ఆలోచించం. వాళ్ళు వేస్టేజ్ ఉన్న బోటి తీసుకోగా కొవ్వున్న బోటి ఏదన్నా ఖరాబు ఉంటే ఆన్నే కింద పడేస్తాడు. ఆన్నే ఏదన్నా ఎక్క కొవ్వు ఉంటే, ఆ కొవ్వు జలుగురు ఉంటే ఆ జలుగురు తీసి ఆన్నే పడేస్తాయి. పడేసి ఆఖరికి ఏం చేస్తాము అని అంటే, కుక్కలు వస్తాయి, పందులు వస్తాయి, ఈగలు వస్తాయి, ఆడ మేస్తుంటాయి. చీని అమ్మ ఈ మార్కెట్ మార్కెట్ మంచిగా లేదని మనమే అంటాం. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దేవుని కాడికి వస్తే మటన్ షాపులు గల్లీ గల్లికి పెట్టేసారు అన్ని ఊర్లా, మొత్తం 4 దిక్కులా. రోడ్డు మీద మొద్దు పెట్టుకోవాలా, ఆదివారం పొద్దున కొట్టేయాలా, ఆయనతో మొద్దు తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలా. రోడ్డు మీద దుమ్ము పడని, రోడ్డు మీద పోయే దుమ్మంతా వచ్చి దాని మీద పడని, అక్కడే అన్నన్న గలీజ్ ఉంటే దాని మీద ఈగలాలి, మన మటన్ మీద అలాని, దాని మీద ఏది ఆలినా ఏమి ఇబ్బంది లేదు, దావకాన్లు మాత్రం బొచ్చడి ఉన్నాయి, ఇది తినాలా, అది ఆగిన ఆలిన ఈగతోనేమన్నా డయరీ వస్తే చక్కగా దావకాన్లకు పోవాలా, మనకేం ప్రాబ్లం లేదు, దావకాన్లు రెడీ ఉన్నాయి కాబట్టి. ఇది పరిస్థితి. అలాగే చికెన్ మార్కెట్ చికెన్ షాపులు పెట్టారు అన్న, చికెన్ షాప్ అయినా మటన్ షాప్ అయినా గ్లాస్ ఉండాలా, లోపలికి డోర్ ఉండాలా, ఏ ఈగ కూడా లోపల ఉండడానికి వీల్లేదు. 10 రూపాయలు ఎక్కైనా పర్వాలేదు, కానీ మెయింటెనెన్స్ లో ఫరక్ రాకూడదు. అటువంటి చికెన్ లా వేస్టేజ్ పేగులు ఉంటాయి, కనీసము మటన్ లనన్నా అది బోటో బీటో మనము అండుకుంటామేమో, కానీ కోళ్ళదైతే బోటీలు బీటీలు అండరు. ఆ కోడి కాళ్ళు కొట్టేసింది, రెప్పలు ఇరిచేసింది, ఆ పక్కకున్నట్టు లోపలున్న ఆయనతో చేయబెట్టి గుంజేస్తే పేగులు కుప్ప కుప్ప బయటకు వస్తాయి, అవన్నీ తీసి ఆయన తడబడిస్తారు. ఇవన్నీ డబ్బలు పడేసి ఆడబడేస్తారో ఒక్కసారి ఆలోచించుర్రి. అది ఆడబడేస్తారో నేను చెప్తా అది మళ్ళీ. అది తీసుకుపోయి వాళ్ళు ఏడేస్తున్నారు, ఏడవాసన వస్తుంది అనేది మీకు అర్థం కావాలా. ఇకపోతే వెజిటేబుల్ మార్కెట్,
అన్న వెజిటేబుల్ మార్కెట్ పోతే కళ్యామాకు ఆసన చూద్దాం అనుకుంటే, పుదీనా ఆకు ఆసన చూద్దాం అనుకుంటే మూత్రంది తప్ప నీకు ఏ వాసన రాదడాగా, అది మూత్రందే వస్తుంది. నువ్వు కళ్యాణం ఇట్లా చూసినా మూత్రందే వస్తుంది. ఆ రోడ్డు మొత్తం అదే వాసనగా, మొత్తం ఆ గోడకి ఈ గోడకి అని కళ్యామాకు వాసన కూడా రాని పరిస్థితుల్లో భార్యను తోలుకొని పోదామంటే బండి అన్నం పెట్టాలా, బ్యాగ్ పట్టుకొని మార్కెట్లకు పోవాలా, కోళ్ళు తనుకుంటా పోతే ఆడ అయ్యే మార్కెట్ గిరాకేయడం కష్టం, అది తీసుకొని బయటకు వచ్చారు కదా గారిపోవాలా. ఇది మార్కెట్ పరిస్థితి. మార్కెట్లో కూడా వెజిటేబుల్స్ కూడా అన్ని మనకున్నాయి అమ్మేస్తారు, మురిగిపోయినాయి అన్ని నూకేసిపోతారు, కథం కుప్ప పడేసిపోతారు. ఇక దాన్ని తీసేది లేదు, దాన్ని తీసుకపోయి చెత్త కుప్పలలో పడేద్దాం అనేది లేదు, దాని గురించి ఆలోచన చేసే వాళ్ళు లేరు. చక్కగా అన్నే ఉంటుంది కాబట్టి సాయంత్రం 6 గంటలకు పోతే మీకు అన్ని కుప్పలు కనిపిస్తాయి, టమాటో ఉంటుంది, వంకాయ ఉంటుంది, బెండకాయ ఉంటుంది, ఖరాబ్ అయినాయి, పురుగులు పట్టినాయి, అన్ని అన్నీ ఉంటాయి. దాని మీద పందులు ఇట్లా 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 తలుగుతూ ఉంటాయి ఇక అన్ని. ఇది వెజిటేబుల్ మార్కెట్ అన్న. ఇది పోతే ఇక వైన్స్ బార్స్ ఇల్లు, వైన్ షాప్ ముందట జాబ్ పెట్టుకుని సీసలు అందించుడే తప్ప అవతల ఏమైతుంది, పార్కింగ్ ఏమున్నది, యాడేముంది అవసరం లేదు. వీళ్ళకు బోర్డు కూడా అవసరం లేదు, ఎందుకంటే అందరికన్నా ముందు గుడి కన్నా ముందు మనుషులకు కనిపించేది వైన్ షాపే. గుడి కన్నా వీడికి శివాలయంకు దారి, వెంకటేశ్వరాలయంకు దారి అని పెట్టాలి. వైన్ షాప్కు దారి అని యాడ ఉండదు, డైరెక్ట్ మనకు దారే కనిపిస్తుంది. అసలు తీసుకుంటారు, చక్కగా పోతారు, అన్ని పేపర్ పడేస్తారు, అన్ని పడేస్తారు. ఇది వైన్ షాప్ల ముందట, బార్స్ ముందట. బార్ల లోపల ఏసీ పెట్టు, ఫ్యాన్లు పెట్టు, కనీసము ముందట పార్కింగ్ పెట్టింగ్ సిస్టమేటిక్ ఆలోచన వైన్ షాప్ లో ఉండదు, బార్ షాప్ లో ఉండదు, ఓన్లలో ఉండదు, ఉండదు, సెంటర్ ఉండదు. షట్టర్ లోపల నాది, షట్టర్ అవతల ఉందో నాకు తెలియదు. పాన్కోకల దగ్గర వస్తారు, సిగరెట్ తాగుతారు, ఆన్నే నలిపి ఆన్నే పడేసి పీకుతారు కథ, డబ్బలు వేస్తారా ఏం లేస్తారు, కాదు పాన్ వేసుకుంటారు ఆన్నే ఉంచిపోతారు. ఇది ఏ చెత్త ఉన్నా ఆన్నే గుట్కా తీసుకుంటారు, వేస్తారు ఆన్నే పడేస్తారు, దాని చుట్టూరా మొత్తం చెత్తనే, మళ్ళా ఆడ అట్లనే పాడవుతుంది. ఇక హాస్పిటల్లు పెద్ద పెద్దవి, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీలు, నంబర్ ఆఫ్ కాంటాక్ట్ డాక్టర్స్, విజిటింగ్ డాక్టర్స్, ఇవన్నీ పెట్టుకుంటా హాస్పిటల్ ఓపెన్, గల్లీకి ఒక కాదు ఇంటికి ఒకటైంది. ఈ హాస్పిటల్ల కనీసం పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంచారు. దావఖానా లోపలికి వచ్చిన మనిషి ముఖ్యం, కానీ అదే గల్లీలో ఎమర్జెన్సీ ఉంది, న్యూటన్ డెర్మటాలజిస్ట్ చర్మ వ్యాధి నిపుణుల దగ్గరికి మనం పోయి పార్కింగ్ అడ్డం పెడితే గుండె నిపుణుల వైద్యుల దగ్గరికి పోవాలన్న బండి ఎట్లా పోతుంది? ఈ పోయే లోపల గుండెపోటు ఉన్నాడు చచ్చేపిక్తాడు, ఆ బండ్లు తీసినోడు ఆరన్ కొట్టినా లేదు. గోడౌన్ దగ్గరనైతే మొత్తము బండి కూడా పోరాదు. ఇది హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి చదువుకున్న డాక్టర్లొక్క ఆలోచన. ఇది కనీసం ఇది నా బాధ్యత, దీనికి ఒక మనిషిని పెట్టాలా, లోపల ఇంకో 100 ఫీజు ఎక్కువ తీసుకున్నా సరే కనీసం ఇది పెట్టాలా, లేకుంటే మెడికల్ షాప్ లా కనీసం మనిషిని పెట్టి బయట సిస్టమ్ ఉంచాలా అనేది ఆలోచన అవసరమే లేదు. అసలు పార్కింగ్ అవసరం లేదు నాకు తెలిసి అయితే, ఓలకు అవసరం లేదు. అచ్చటోడు వస్తాడు, ఆడే వస్తాడు, అన్న పెట్టుకొని పోతాడు, ఎట్లన్నా నడుస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు అంతే. ఇది మెడికల్ షాప్ ల్యాబ్స్, స్కాన్ సెంటర్స్, అట్లాగే వీళ్ళందరూ కూడా గార్బేజ్ ఉంటుంది అన్న. వాడిన కాటన్, ఆపరేషన్ చేసిన సీజర్, ఇంజక్షన్ ఇచ్చిన సిరంజీ నీడిల్స్, ఇవన్నీ కూడా డ్రై చేసే పరిస్థితి, కాలబెట్టే పరిస్థితి అవి ఉండనే ఉండేవి. తీసుకుపోయి చెత్తలో పడేస్తే అవి డేంజర్, అవి అవిటిని వేస్టేజ్ని ఖచ్చితంగా బర్నింగ్ చేయాలా. నీడిల్స్ని, సిరంజిని, వాడినటువంటి సీజర్స్ని, వేస్టేజ్ని, మనిషి లోపల నుంచి తీసేసిన వస్తువుని, రంగాన్ని ఏదైనా ఉంటుంది ల్యాబ్స్ లా కానీ డాక్టర్స్ దగ్గర, హాస్పిటల్స్ కానీ ఆ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక వీళ్ళకి కూడా పార్కింగ్ అవసరం లేదు. ఓడని అచ్చటోడు ఉంటే అర్జెంట్ ఉన్నోడు వస్తే అవతలాగి ఎత్తుకొని వస్తారు, స్కానింగ్ తీసుకొని పోతారు. ముందటనే డైరెక్ట్ ఆ హాస్పిటల్ ముందటనే ఉండాలనే రూల్ ఏం లేదు. ఇకపోతే మెడికల్ షాప్స్, హోల్సెల్లర్స్, ఇందులో ఎథికల్, జెనరిక్స్, పీసీడీ, పీసీడీ అంటే ఇండ్లల్లో చేస్తారు,
జెనరిక్సర్లకు దుకాణం ఉంటుంది, హోల్సేలర్లకు దుకాణాలే ఉంటాయి, అట్లాగే రిటైల్ షాప్లు ఉంటాయి. వాళ్ళకు పార్కింగ్తో సంబంధం లేదు. ఏం కావాలా ఏం కావాలా అని ఇంకా అవతలకి వెళ్ళేటోళ్ళు రాని పిలిచి మరీ లోపలి తీసుకొని ఆడ చిట్టీలు తీసుకొని వాళ్ళకి గిరాక్ చేస్తాడు తప్ప ఎదురుగా పార్కింగ్ ఉండదు. కవర్ పడేస్తున్నారు, వేస్టేజ్ పడేస్తున్నారు అనేది చూడరు. హోల్సేల్ షాపుల ముందట కాటన్లు ఏమన్నా పాడైనా ఉండి పేపర్ ఉంటే నూకి రోడ్డు మీద పడేస్తారు తప్ప దీన్ని చెత్త డబ్బాలలో వేయాలా తీసుకెళ్ళిపోతే పొలిటికల్ ప్రోగ్రామ్ నా సింటోలది. మేము పుట్టినాం దేశాన్ని ఉద్ధరిస్తామన్నట్టు పంక్తులకు అదొకటి వేస్తారు పెద్ద ఫ్లెక్సిలేజ్ జన్మదిన శుభాకాంక్షలు. ఓనికేం పెట్టింది లేదు పీకింది లేదు కానీ జన్మదిన శుభాకాంక్షలు. దానికి ఒక బోర్డు, ఆ బోర్డులు ఊరంతా పెడతారు. ఓడి చూస్తుండ్రా అంటే జనం ఏమంటారో వాళ్ళకి తెలియదు. పాపం నాకైతే పంచాయతీ ఎటన్నా కాలిపోనే అని చెప్పి ఊరుకుంటారు. వీళ్ళు వేసిన ఫ్లెక్సీలు వీళ్ళు తీయాలంటే చీకిపోవాలా, చినిగిపోవాలా, రోడ్డు పంట ఊగాల, అది ఊగి 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 ఆఖరికి కింద పడాలా. అప్పటిదాకా లీడర్లు తీయద్దు. మున్సిపల్ వాళ్ళు ఎందుకు తీయలేవు అని అంటే లీడర్ ఎవడరాడు నా ఫోటో ముట్టాడు ఏందో అర్థం కాదు. మరి ఈయన ఫోటో ఎన్ని రోజులు చూస్తాడు? మొగన్ ఫోటో పెళ్ళాంకో పెళ్ళాం ఫోటో మొగన్ చూస్తానికే టైం లేదు ఇయ్యాలి. రేపట్లో నీ ఫోటో ఓడి చూస్తాడు ఎందుకు చూస్తాడు? ఏం అవసరం ఉన్నది? ఇదన్న ఆలోచన చేయని పరిస్థితులలో లీడర్లు వాళ్ళ క్యాడరు. ఇది కామారెడ్డిలో పరిస్థితి. ఇకపోతే బర్త్డే ఓటింగ్స్ ఈ నడుమల్ల ప్రైవేటు. ఆయన ఊళ్ళో తెలియదు ఎవరో తెలియదు. పులి కింగ్ కింగ్ అని పెట్టి ఓ ఫోటో పెడతారు. సింహాసనాల మీద కూర్చుండి ఫోటోలు పెడతారు. ఆయన ఓళ్ళో ఎవరికి తెలియదు. ఓటింగ్లు వేస్తారు, బర్త్డేలు చేసుకుంటారు. 10 మంది ఉంటాయి పై 10,000 ఉంటాయి పై కథం ఓడి తెలియని తెలియకపోయి వేసుకుంటారు. పులి పెట్టిన జన్మదిన సందర్భంగా మా అన్నకు ఆర్థిక శుభాభినందనలు. మీ తమ్ముళ్ళు ఇంటోడనే అయ్యాడు, అవతలోడు ఏందో మళ్ళా తమ్ముళ్ళు అని వేస్తారు. వీళ్ళు ఫ్లెక్స్ వేసి పెడతారు. మళ్ళా దానికి జనానికి అడ్డమవుతుందా లేదా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందా, దుకాణాలకు ఇబ్బంది అవుతుందా, వచ్చినటువంటి కస్టమర్లకు సమస్యలు ఎదురవుతున్నాయా, రోడ్డు మీద పోయే జనానికి ఏమన్నా ఇబ్బంది ఉందా, మరి ఇది దీనివల్ల లాభం ఏంది, ఇవి వేస్తే ఏం లాభం అని ఆలోచించే పరిస్థితి కూడా ఎవరికి లేదు. ఈ నడమలు అంతా మీసాల మీద కనాలా, ఎంటికలు స్పైక్స్ అని ఇట్లా పెట్టాలా, చేతికో ఉంగరం కడం వేయాలా, కాళ్ళ మీద కాలేశో పులి మీద కూర్చుండి ఫోటోలు దిగాల. ఇది ఫ్లెక్సీలు ప్రైవేట్ హోర్డింగ్స్. మళ్ళా ఇది ఒక పరిస్థితి. ఇకపోతే యూరినల్లు సులభ కాంప్లెక్స్ లేవు. ఓలకు ఒత్తుగా వచ్చిన పుసుక్కున షాపు ముస్తే షాపు గోడకు, ఓటు లేకపోతే దాని గోడకు, అంతగానో మంది ఉంటే వెనుకకు, ఆఖరికి ఆగకపోతే ఎంతమందిలైనా సరే రో బోర్లే ఓచిపోతాడు కథమైపోయి. ఇది యూరినల్స్ పరిస్థితి. దీంతో స్మెల్ వస్తుందని లొల్లి పెడితే మున్సిపల్ వచ్చి ఆయనతో ఓ 1/2 కిలో 10 కిలోలో 20 కిలోలో 50 కిలోలో తీసుకొచ్చి బ్లీచింగ్ పడేసిపోతాడు కథం. ఇక అది ఆడ ఎండిపోయి అది గాలికి లేచి నాంతది ఫస్ట్ మూత్రం మీద వేస్తే అది, ఎందుకంటే వాళ్ళు నీళ్లు పోసిపోయారు బ్లీచింగ్ వేస్తారు. వేసిన తర్వాత అది ఎండకు ఎండుతుంది, ఎండకు ఎండినాక గాలి వస్తుంది, మనం నవ్వుతుంటే అది నోట్లకి పోతుంది, అది మనకు కూడా తెలియదు. అది ఆ బ్లీచింగ్ అంతా లేచి గాలిలో మన చుట్టూ తిరిగే పరిస్థితి, అది ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఆవులు కుక్కలు పందులు అన్ని రోడ్ల మీద తిరిగే పరిస్థితి వస్తే ప్లాస్టిక్ కాగితాలు తీసుకుంటే ఆవులు ఉన్నాయి. అందరం గోపూజ చేస్తాం, ఆవుకు మొక్కుతాం, ఆవు మూత్రాన్ని పంచితాన్ని పట్టుకుంటాం, ఆవు పేడను తీసుకెళ్లి పూజిస్తాం, కానీ దానికి ఒక అరటిపండు పెడతాం. ఆ 2 అరటిపండ్లు పెట్టిన ఆశకు రోడ్డు మీద రోజు తిరిగితే నువ్వెందుకు పెడతావు రోజు? ఎప్పుడోసారి నీకు 3 వచ్చినాడు అరటిపండు పెడితివి, అయ్యో ఈయన పెడతాడేమో అని మళ్ళీ వచ్చే నువ్వు అరటిపండు పెట్టకపోతేవి, అది ఏం తినాలా? కింద పడేసిన ప్లాస్టిక్ తింటది. ఇది మన పని. మనం చేస్తున్న పని ఏంటి అంటే పెడితే రోజు పెట్టు లేదా సప్పుడుదాకు లేని పని అన్న ఇక్కడ కూర్చోండి ముందుకు ఇట్లా ముందుకు. కాబట్టి కనీసం అది కూడా మనం చూడకపోతే ఆవు మొత్తం ప్లాస్టిక్ తిని కడుపు ఇంత అయి లాస్ట్కు చచ్చిపోయే కాలం వస్తుంది. ఏమన్నంటే మనం గోపూజ అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. ఇదొక పరిస్థితి. ఇకపోతే
వాటర్ గురించి మాట్లాడదాం. నీళ్లు అందరికి వస్తలేవు, ఇది నిజమే, కాదని నేను అంటలేను. కానీ నీళ్లను కూడా కమర్షియల్ ఎలిమెంట్స్కి ఇవ్వరు, అంటే స్కూళ్లకు, కళ్యాణ మండపాలకు, షాపులకు, హోటళ్లకు ఇట్లా ఇవ్వరు. ఖాళీ డొమెస్టిక్కే నల్ల కనెక్షన్లు ఉంటాయి. కానీ మన దగ్గర అన్నిటికుంటాయి, హోటళ్లకు ఉంటాయి, షాపులకు ఉంటాయి, స్కూళ్ళకు ఉంటాయి, మాళ్ళకు ఉంటాయి, అంతటి ఉంటాయి. ఎందుకంటే అంత లీడర్లు తీసుకోవాలా ఇవ్వాలా, తీసుకోవాలా ఇవ్వాలా, ఇదే పని మొత్తము. అట్లా దొంగ కనెక్షన్లు ఎన్ని వేలు ఉందో నేను చెప్తాను మొత్తము. అవి మొత్తము వాటర్ది మొత్తం కమర్షియల్ తీసుకొని హోటళ్ళల్లో వాడుకొని ఇవాళ ఇబ్బంది అవుతుంది. ఎప్పుడన్నా హోటళ్ళ దగ్గర, మిగతా తినే బండారాలు ఉండే దగ్గర ఎప్పుడన్నా ట్యాంకర్లతో నీళ్లు పోసుకోక చూసిరా ఎవరన్నా? కమర్షియల్ ఏరియాలో ట్యాంకర్ పోయి పైపులతో నీళ్లు పోసుకోక చూసిరా అనేది ఒకసారి చూడండి మనం. ఇకపోతే కమ్యూనిటీ బోర్స్, కమ్యూనిటీ బోర్స్ 140 ఉన్నాయి మన దగ్గర. అవన్నీ 20-30 కలిసి ఆ బోరు వేసుకొని అందులో ముగ్గురు 20-30 తీసుకుంటారు. కరెంటు బిల్లు మాత్రం మున్సిపల్ కడుతున్నది. 140 బోర్లకు సంవత్సరానికి 1,20,00,000 కరెంటు బిల్లు కడుతున్నది కమ్యూనిటీ బోర్లకు. ఇది పని ఏమన్నా అంటే ఉన్నటువంటి కౌన్సిలర్లు ఉండని ఉండని ఇ 30 దాద్దంటే 90 విక్తయి. ఇక మళ్ళీ ఇవన్నీ నేను ఉంచితే నేను గెలుస్తా, ఏం లాభం గెలిచి? ఏం చేస్తారు గెలిచి? ఇప్పుడు నేను గెలిచిన ఏం చేస్తా? మీరు సహకరించకపోతే నేను చేసేది ఏమది? ఏముంటుంది? ఏదో చేస్తామో అని అంటారు. గెలవడమే ముఖ్యమో అనుకునే కన్నా 1 కోటి రూపాయల చిల్లర కరెంటు బిల్లు కడతారు, 40 బోర్వెల్ల మెయింటెనెన్స్ కూడా సంవత్సరంకి 20 లక్షలు. ఇది లెక్కల ఆధారంగా మున్సిపల్ రికార్డు ప్రకారంగా చెప్తున్నా నేను, రివ్యూ చేసి మరీ చెప్తున్నా. మొన్న నిన్నగాక మొన్ననే రివ్యూ చేసిన దాని ప్రకారం చెప్తున్నాను. 20 లక్షలు మెయింటెనెన్స్ అంటే మోటార్ కాలిపోతే అది కూడా ఇల్లే మున్సిపల్ తీసుకుపోయి పెడతారు. మరి 30 బోరు కదా, ఆ 30 మనిషికి 500 నెలకు వేసుకోవచ్చు కదా, వేసుకొని ఆ 15,000 కలుపుకొని కరెంటు బిల్లు, మోటార్ మెయింటెనెన్స్ చేయొచ్చు కదా అన్న. 500 మన దగ్గర లేనిది, ఎటు పోతున్నాం అనేది ఒకసారి ఆలోచించాలా? జనం సొమ్ము 30 ఎట్లా తింటారు? ఇది కూడా ఒకసారి ఆలోచించండి. ఇకపోతే లేఅవుట్లు అన్న, లేఅవుట్స్ కామారెడ్డి హైదరాబాద్ తర్వాత కామారెడ్డిలో ఉన్న డిమాండ్ యాడ ఉండదు. కామారెడ్డి భూములకు ఉన్న గిరాకీ యాడ ఉండదు, నిజం అది. లేఅవుట్లు చేసి స్కీమ్ సిస్టమ్ పెట్టి ఉన్నందరినీ కూడా స్కీమ్లలో పెడితే మన ఉద్యోగస్తులు, టీచర్లే కావచ్చు, లేకుంటే చిన్న ఎంప్లాయీస్ కావచ్చు, లేకుంటే నెల నెల ఇంత సంపాదించుకునే పూల బండ్లు, పండ్ల బండ్లు, గరీబ్ గారు, దుబాయ్ పోయినోళ్ళు, మస్కట్ పోయినోళ్ళు ఎవరన్నా నెలకు 2,000, 3,000, 4,000, 5,000 స్కీమ్ అంటే అరే ఒక 3 నెలకు 5,000 పడేస్తే నాకు ప్లాట్ వస్తుంది అనే ఆలోచన మీద పాపం వాళ్ళు కొంటారు. అలాది తప్పే లేదు, 100% ఒక అవకాశం ఉంది కొంటారు. కానీ ఆ స్కీమ్ సిస్టమ్లో ఏం చేస్తున్నారు, ఆ లేఅవుట్లు ఏం చేస్తున్నారు అని అంటే, ఆ లేఅవుట్ ఇవాళ అసైన్మెంట్లలో కొందరు లేఅవుట్లు చేశారు అన్న. ఆల్రెడీ 240 అక్కడ ఎస్పీఆర్, ఓల్డ్ ఎస్పీఆర్ దగ్గర కొబ్బరికాయల నరసింహులు గారు అసైన్మెంట్ ల్యాండ్లో లేఅవుట్ చేశారు. 240 మొత్తం మంది గరీబ్ గాళ్ళే అన్న. మస్కట్ పోయి పెళ్లి కాగానే ఒక బిడ్డ పుట్టినాక ఒక 2 మస్కట్ పోయి పిల్ల పెళ్లి కోసం కష్టపడి చదివించుకుంటుందని డబ్బులు సంపాదించడానికి పోయి మిగిలిన డబ్బులతోనే ఒక ప్లాట్ కొని 15 తర్వాత దుబాయ్కి వెళ్ళొస్తే ఆ ప్లాటు అసైన్మెంట్ ప్లాట్ అంటే ఈయన జీవితం ఏం కావాలా, పిల్ల జీవితం ఏం కావాలా, వాళ్ళది పరిస్థితి ఏంది? అదే పరిస్థితి మన ఇంటికి వస్తే మన పిల్లకైతే ఎట్లా అనేది ఒక్క నిమిషం ఆలోచించరు. అమ్ముకున్నావు, పోయినావు, నువ్వు నీ పిల్లలు పెండ్లం అందరూ మంచి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నారు, పర్వాలేదు. కానీ ఈడున్నటువంటి ఆ వ్యక్తుల ఘోష వింటే రోజు నెత్తినొప్పి వాళ్ళకు. ఏదో ఒక ఆశ, డాక్యుమెంట్ ఇంకా వడేయలేరు, ఎప్పుడన్నా అది రిటర్న్ రాకపోతుందా అని ఆలోచనతో ఉన్నారు. ఆనాడు ప్రజాదర్బార్ పెడితే వచ్చారు, ఈనాడు ఎమ్మెల్యే గెలవగానే మళ్ళీ వచ్చారు, ఏమన్నా చేస్తాడేమో. ఏం చేస్తామన్నది? ఏం చేయేస్తుంది దాన్ని? ఎలాంటి క్రిమినల్ కేసు పెట్టాలా, లోపలేపియాలా తప్ప ఇంకొకడైతే లేదు. అదే జరుగుతుంది, అది జరిగేదాకా ఇడిచిపెట్టేది అయితే లేదు. లేదా వాళ్ళ ప్లాట్లది సెటిల్ చేయాలా. ఇకపోతే స్కీమ్ సిస్టమ్ పెడతారు, 200 ప్లాట్లు ఉంటాయి, 300 మెంబర్లు ఉంటారు, ధనాధాన్ని పైసలు కట్టిపిస్తారు.
కొనేది 10 రూపాయల వస్తువు, అమ్మేది 50 రూపాయల వస్తువు, ల్యాండర్కి ఇచ్చేది 20 రూపాయలు, లాభం వచ్చేది 50 రూపాయలు. వీళ్ళు తీసుకునే లాభం అంతా తీసేసుకుంటారు. స్కీమ్ అయిపోయినాక మొట్టమొదటి ఓడోడు హుషారుంటాడు, వానికి రిజిస్ట్రేషన్ అవుతుంది. మిగతాకు రేపురా ఎల్లుండిరా, రేపురా ఎల్లుండిరా, గరీబ్ గరీబ్ ఉంటారు చూడు. ఇక లాస్ట్కు లొల్లికి వస్తే నీ ఏజెంట్ నడకపో. ఈ ఏజెంట్లు బ్రోకర్లు అన్నందుకు ఒకసారి కోప్పడ్డరు నా మీద. నా మమ్మల్ని బ్రోకర్ అంటావా? మోసం చేసినోడు బ్రోకర్, సాయం చేసినోడు ఏజెంట్ అనే చెప్తున్నా నేను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా అన్న. ఏజెంట్ నీ కమిషన్ నువ్వు తీసుకొని పోతేవి, తీసుకపోయి ఆ పైసలు నీ భార్య పిల్లలకు అన్నం పెడితేవి, పిల్లలకు ఫీజు కడితేవి, బట్టలు కొంటేవి, చూసుకొని మురిస్తేవి, సంతోషపడితేవి, వాళ్ళతో నువ్వు ఫోటో దిగుతీ, పండగ వాతావరణం మాత్రం నీ ఇంట్లో ఉండే. కానీ ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ కాక పైసలు స్కీమ్లో కట్టినోడు నీ ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఆయనకి పండగ లేదు, పబ్బము లేదు, పిల్లలు లేరు, బట్టలు లేవు. నీ చుట్టూ తిరిగితే రేపు మాట్లాడినా నేను రేపు చెప్తా, కనీసము నేను కమిషన్ తీసుకున్నా, నేను ఇంత తిన్నా, ఈయన వల్ల 5 రూపాయలు సంపాదించిన, నేను పోయి మాట్లాడతానే ఆలోచన లేదు. దుబాయ్ పోయినా మైనారిటీస్ ఉంటే వాళ్ళ భార్యలేమో ఇండ్లలో ఉంటారు, వీళ్ళేమో దుబాయ్లో ఉంటారు, వాళ్ళకేమో ప్లాట్ ఇయ్యరు, వాళ్ళేమో పాపము బయటకు రావడానికి ఇబ్బంది, ఓన్ ఇంటికి వలన అర్థం కాదు. తిరిగి తిరిగి తిరిగితే ప్రజాదర్భంలో పరిష్కారమైందలదు. ఇది పరిస్థితి కామారెడ్డి పడి. ఏమని అంటే రమణారెడ్డి రియల్ ఎస్టేట్ పడగొట్టాడు. ఏం పడగొట్టామన్నా? అదే గోడనా పడగొట్టదు అందుకు, అదే మన బాయ పుడికి మూసేస్తుంది అందుకు. చేసిన పని లంగ పని, మళ్ళా నడమల జనాన్ని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది? ఇది పోతుంది. ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, ఇలా అసైన్మెంట్ భూమి కాదు పట్టా భూమి అని అనుకుంటే 10 ఎకరాలు పట్టా భూమిది అనుకుందాం. 10 ఎకరాలు వెంకటరమణారెడ్డి లేఅవుట్ చేపించాడు. లేఅవుట్ చేపిస్తే ఈ 10 ఎకరాలల్లో మెయిన్ రోడ్ ఒకటి ఉంటుంది, 60 ఫీట్లో 100 ఫీట్లో పెడతారు, 40 ఫీట్లో ఏదో ఒకటి పెడతారు అన్న. ఈ మెయిన్ రోడ్డు ఎగ్జిస్టెడ్ రోడ్ అని పెడతారు, ఖతం ఎగ్జిస్టింగ్ రోడ్. లేఅవుట్ మాస్టర్ ప్లాన్లా ఉండదు, దానికి రూపం ఉండదు, కాగితం ఉండదు, కల్ప ఉండదు. ఎగ్జిస్టింగ్ రోడ్ అని పెట్టి ఆ రోడ్డును ముందరిదాకా తీసుకుపోయి 10 ఎకరాలకు 10 ఎకరాలు లేఅవుట్కు పెడతారు. అంటే ప్లాట్లు ఏవైతే ఉన్నాయో, సబ్ రోడ్లు ఏవైతే 33 ఫీట్ ఉన్నదో, ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కలిస్తే 10 ఎకరాలు ఉంటుంది. మిగతాదేమో ఎగ్జిస్టింగ్ రోడ్డు 2 ఎకరాలు ఉంటుంది. కానీ ఈయన ఏం పెడతాడు? అది 8 ఎకరాలు పెట్టేస్తాడు. రోడ్డు ఎగ్జిస్టింగ్ రోడ్డుతో సహా కలిసి ఓపెన్ ప్లేస్ సబ్ రోడ్లు ఓపెన్ ప్లేస్ కలిసి 10 ఎకరాలు. కానీ ఎగ్జిస్టింగ్ రోడ్ అని పెట్టిన తర్వాత మిగిలింది 8 ఎకరాలు. ఈ 8 ఎకరాలకే ప్లాటు కాగితాలు పెట్టేస్తారు, డాక్యుమెంట్స్ పెడతారు, పర్మిషన్ తీసుకుంటారు, పైసలు అందరికి ఇచ్చేస్తారు. నా సెంటోడికి తెచ్చి గట్టిగా మాట్లాడితే 50 ఎక్కనే వస్తాయి. మొత్తం మీద పైసలు ఇచ్చేస్తారు. ఈ 2 ఎకరాల డాక్యుమెంట్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది. మళ్ళా 2 ఎకరాలు లేఅవుట్ పెడతారు అన్న. యాడుంటుంది భూమి మీరు చెప్పరు. ఇక యాడుంటుంది భూమి 2 ఎకరాలు ఎగ్జిస్టింగ్ రోడ్ అంటే ఓందో ఉంది సర్వే నెంబర్ ప్రకారంగా, అయితే పానీల మారాలా లేదా మున్సిపల్కు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలా? కానీ ఆ 2 ఎకరాల భూమి నా దగ్గరనే ఉండే, నేను మళ్ళా 2 ఎకరాలు లేఅవుట్ పెడితే మళ్ళా దరిద్రం ఏంటంటే ఇలా కోరిక జావది. వెంటనే అన్లా ఎగ్జిస్టింగ్ రోడ్డు, మళ్ళా ప్రపోజల్ రోడ్డు ఉండదు అంటే అందులో ఒక 10 ఎకరం ఎగ్జిస్టింగ్ రోడ్డు అవుతుంది, మళ్ళా 1.5 ఎకరం ప్లాట్లకు అవుతుంది, మళ్ళీ ఎంత మిగిలే? 10 ఎకరం మిగిలే. మళ్ళా దాన్ని ఉన్నాడు మా భూమిలోకి జరిగిన అని కూడా నా అమాయకుడు పక్కల పంట ఉంటాడు కదా, ఆయన భూమిలోకి జరిగి లేఅవుట్ చేస్తారు, వాడిని బెదిరిస్తారు. పోలీస్ స్టేషన్ పోతే వాడు పోలీసుడు కేసు తీసుకోడు, రెవెన్యూ పోతే మాకు సంబంధం లేదంటారు, ఎస్ఆర్ఓ దగ్గరికి పోతే నాకేం సంబంధం, ఏది ఉంటుంది రిజిస్ట్రేషన్ చేస్తా అని ఆయన అంటాడు. ఆఖరికి సెటిల్మెంట్కు లీడర్ దగ్గరికి పోతారు, లీడర్లు కూర్చుండబెట్టి అరే భాయ్ నీకేం రాదు కొట్లాడితే, వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇక పోని లొల్లి పెట్టుకుంటా వస్తాది, ఏదన్నా ఇస్తాడు తీసుకొని సప్పుడు దాకా అంటే 100 రూపాయల వస్తువు 10 రూపాయలకు సచ్చినట్టు కలకలతో తీసుకొని పీకాలా, కాగితం చేయాలా, మళ్ళా దరిద్రం ఏంటంటే ఈ కాగితం పెడతారు మళ్ళా. ఇది మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఇది కామారెడ్డి లేఅవుట్లు. ఇదానికి కావాల్సిన లింక్ డాక్యుమెంట్లు ఏంది? దీనికి పానీ చౌపాస్లో ఉందా? ఇది కాస్రాలో ఎవరి పేరు మీద ఉంది? కాస్రా నుంచి ఎవరెవరికి దిగింది? అసలు బరాబరి ఇది పట్టాలాండా అసలాండా కాస్రాలో తెలుస్తుంది? మరి దీన్ని డాక్యుమెంట్లు తీస్తాము. ఇది డిడిసిబి లేఅవుట్ అప్రూవ్డా కాదా? అప్రూవ్డ్ అయితే టెంపరీ లేఅవుటా పర్మనెంట్ లేఅవుటా? పర్మనెంట్ లేఅవుట్ నంబర్ ఎంత? ఆ నంబర్ యాజ్ పర్ ప్లాన్ ప్రకారం ప్లాట్ కూసుందా లేదా అనే ఓపిక ఓలకు లేదు. సట్టన రాంగనైతే కొనాలా? ఓడర్ అంటే మా ఊడే, మా బావనే, మా చిన్నాయనే, మా పాలోడే, మా సుట్టపొడు, మా దోస్తు, ఏ మనోళ్ళే కథం కొనాలా, మళ్ళా ప్లాట్లు పట్టుకొని రావాలా? ఇది పరిస్థితి. ఇది కామారెడ్డి లేఅవుట్లు అన్న. నేను ఏమంటున్నా అంటే
ఇవన్నీ కూడా ఇబ్బందులైనటువంటి కామారెడ్డి వ్యవస్థ. ఇన్కమ్ తక్కువ, ఎక్స్పెండిచర్ ఎక్కువ, స్కాములు ఎక్కువ, అడ్వాన్స్ వర్కులు చేస్తారు. ప్రభుత్వం నుంచి ఏమన్నా శాంక్షన్స్ వస్తే ముందు ఎవరైతే లీడర్లు వేసుకుంటారో వాళ్ళకి బిల్లులు లేచిపోతాయి. ఏడా అవసరము అజాంపూర్లో అవసరం, ఏడ ఇస్తారు, తీసుకెళ్ళి పట్టాల మీద ఇసుకొస్తారు. అన్నా వాల్యూమ్ బెంచ్ కనెక్షన్ ఓకే. ఇది అట్లాగే ఎక్కడ కూడా మార్కెట్ టైమింగ్ ఉండదు. ఓలే ఇష్టం ఉన్నది ఆలేదు, 10, 10:30, 11, 12 రోడ్ల మీద పోరాయన్లు సైలెన్సర్లు తీసేస్తారు, గాంజా తాగుతారు. ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా నాకు కూడా తెలుసు. ఇక 2 రోజులు 4 రోజులు చూసి ఆయన లోపలే పిచ్చేదాకా అమ్ముతారు. ఇది ఒక పరిస్థితి. పోరాళ్ళేమో తెల్లం దాకా బండ్లకు సైలెన్సర్లు తీరుతారు. అయ్యవలేమో అనరు, రోడ్డు మీద గాలికి ఇడిచిపెట్టినట్టు ఇడిచిపెడితే పోరాళ్ళు స్పీడ్ పోయి మళ్ళీ పడ్డరు, స్పీడ్ బ్రేకర్ లేదు, మెల్లగా పోవాలంటే చూసుకోరు అని మళ్ళీ ఉల్టా స్పీడ్ బ్రేకర్ల గురించే మాట్లాడతారు. ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఉంటాయి. ఏది కూడా ఎక్కడ కూడా టైం ప్రకారం నడవని నడదు. ఎవరు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు క్లోజ్ చేస్తారు, కనీసం మార్కెట్ టైం కూడా ఉండదు. ఇక రాత్రి 12 దాకా బార్లు నడుస్తాయి. ఇక మేము గిట్ట కడకుండి మా ఊళ్ళు అనుకుంటే మాది ఒక్కటి దాకా నడుస్తారు. ఇక తెల్లదాకా కూడా నడిపించచ్చు, లోపల షట్టర్ వేసి. ఇది పరిస్థితి. ఇక పోతే ట్రాఫిక్ సిస్టమే లేదు. పాత బస్టాండు, కొత్త బస్టాండు, సిరిసిల్ల రోడ్డు, సుభాష్ రోడ్డు, న్యూ బస్టాండ్ దగ్గర నేషనల్ వే, అట్లాగే ఆనంగిలి నిజాం సాగర్ మీదకెళ్ళి వస్తే మున్సిపల్ మీదకెళ్ళి తిరిగిపోవాలా? అది కమాను హాస్పిటల్కి పోవాలనుకుంటే కూడా ఈ నంగెళ్ళి వచ్చి మున్సిపల్ ముందరికెళ్ళి తిరిగి అటు పోయే పరిస్థితి. సర్కిల్స్ లేవు, పార్కింగ్ ప్లేస్ లేదు. పార్కింగ్ హెవీ వెహికల్స్, ఆటోలు, డీసీఎంలు, మోటార్ సైకిళ్ళు, కార్లకు, షాపింగ్ల దగ్గర ఎక్కడన్నా అంటే అవి పార్కింగ్ ప్లేస్లు ఉండవు. సుభాష్ రోడ్డు రోడ్డు మీదనే, గంజ్ రోడ్డు మీదనే, పెద్ద బజార్ రోడ్డు మీదనే, ప్రతిదీ కూడా రోడ్డు మీదనే. ఏడ దొరుకుతాడో అప్పుడే కానీ ఓపెన్ ప్లేసెస్ కూడా మనము అలాంటి చెయ్యము. ఆ ఓపెన్ ప్లేసెస్లా మనం పార్కింగ్ ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. ఇకపోతే స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్ ప్రాబ్లం అయితే మొదలే చెప్పినాం. ఆడ వస్తే ఇడ అయ్యప్ప కాలనీ దగ్గరకు వచ్చి అందరి ఇళ్లకు నీళ్లు పోవాలా, అటు అర్జునవాడకు పడాలా. ఆడ మీద పెద్ద కసాబ్ గల్లీలా ఆడ వాన పడితే పోయి అజాంపూర్ లాగాల. ఈడ కాలేజ్ గ్రౌండ్ కాడ వాన పడితే అది వచ్చి జీవదాన్ దగ్గర ఆగాల. ఈడ సిరిసిల్ల రోడ్డు, స్టేషన్ రోడ్ల వాన పడితే అది కోకలకే నీళ్లు పోవాలా? ఇంకా దాంట్లో జరిగే ప్రసక్తే లేదు. ఎండగొట్టి ఎండిపోవాలా తప్ప దానికి డ్రైనేజ్ సిస్టమే లేదు స్టేషన్ రోడ్కు కనీసం. ఇది అన్ని ఇర్రెగ్యులర్ని. మరి ఇవన్నీ చెప్తున్నాం అన్న, ఏం చేద్దామనేది మీ ఆలోచన ఉండొచ్చనా? అన్నా నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించాల. ఇవాళ సెట్ బ్యాక్ మార్కింగ్ ఇచ్చిండు అంటే చెప్పండి, ఎమ్మెల్యే ఇచ్చిండు అని చెప్పండి అని చెప్పిన, నేనే చెప్పిన. ఏం పర్లేదన్నా, నేను మళ్ళా గెలుస్తానా గెలవనా, మున్సిపల్లా ఒక్క సీటు కూడా రాదా అనేది కూడా నాకు అవసరం లేదు. రాకున్నా పర్వాలేదు, నేను ఓపెన్గా చెప్తున్నా, రాకున్నా పర్వాలేదు. కానీ కనీసం మనం మనుషులం, మనుషులాగా బాధ్యతగా అందరం అనుకొని చెయ్యాల్సిన అవసరం ఉంది. కానీ ఓట్ల కోసము, గెలవడానికి కోసము ఏండ్ల కేండ్లుగా అయ్యా తాతావా అయ్యావా మనం కూడా పోయే కాలం వచ్చే, కానీ అది మార్పు రాకపోతే ఎట్లా అనేది నా ప్రశ్న. మీరు మనస్ఫూర్తి ఒక్కసారి ఆలోచించండి. నన్ను సెట్ బ్యాక్లకు మార్కింగ్ ఇవి, మనం సెట్ బ్యాక్లో మార్కింగ్ ఇచ్చారు. నేను ఇల్లు గుల కొట్టుకున్నా, నేను గొప్పనే అంటలేను, నేను అది
ఖచ్చితంగా రోడ్లో ఉన్నది తీసేయాలి. అది తీసేయాలి, ఇప్పుడు కాదు ఎప్పుడో తీసేయాలి. నేను తీసేస్తే, గెలవక ముందు తీసేస్తే మిగతా ఇండ్లకు సమస్య, భయపడిపోతారు, ఇబ్బంది అవుతుంది అనేది తీసేస్తామనుకున్న రోజు కూడా ఆపి ఎలక్షన్లు కాగానే తీసేసాం. గెలిచినా తీస్తుండే, గెలవకున్నా తీస్తుండే. సెట్ బ్యాక్ చేసిన తర్వాత అందరికి మార్కింగ్లు ఇవ్వమని, తను చేసి ఎదుటోనికి నీతులు చెప్పాలి. కానీ తనది మంచి గురించి అవతలని మీద నీతులు చెప్తే అది నెత్తికెక్కది, అది లాభం లేదు. కాబట్టి సెట్ బ్యాక్ ఇచ్చినాం. సెట్ బ్యాక్ ఇవ్వగానే ఇండ్లు గులగొడతాడు అని అనుకున్నారు. అన్నా, నేను ఇండ్లు గులగొట్టడానికి ఆలోచన చేయలేదు. బాధ్యత ఏందో చెప్పడానికి చేసినాం. మార్కింగ్ ఇస్తే ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, ఒక 4-5 నెలలు సమయం ఇస్తే అర్థం చేసుకుంటారు అని చెప్పి మార్కింగ్లు అన్ని రోడ్లకు ఇప్పించినాం. అన్న సెట్ బ్యాక్ అన్న సెట్ బ్యాక్ ఇవ్వగానే కలెక్షన్కు రావచ్చు. ఇంతకుముందు మేమేమి కలెక్షన్ కోసం ఆలోచించలే, నాకు అవసరం కూడా లేదు. మళ్ళా చెప్తున్నా, మీరు మీ షాపుల పూల షాపుల దండ ఉద్దరి అవసరం లేదు, మీరు పండ్ల షాపుల పండ్లు ఉద్దరి అవసరం లేదు, కూరగాయల షాపుల కూరగాయల అవసరం లేదు, ఏ దుకాణంలో కూడా ఉద్దరి అవసరం లేదు. నేను పేమెంట్ కట్టే తీసుకుంటా, లేకుంటే ఉపాసం పంట, కానీ నాకు అవసరం కూడా లేదు, నేను తీసుకుంటాను కూడా కాదు. నువ్వు పంపి నేను తర్వాత ఇస్తాను కూడానా? ఒకవేళ నేను ఉద్దరి పెడితే ఉద్దరి పెట్టిన షాపులలో కూడా తెలుసు, మిత్తేసుకోమంటా మిత్తితోనే కడతా, కానీ నేను మాత్రం ఎగ్గొట్టే మనిషిని కాదు. ఉన్నాయి అమ్ముకుంటాం తప్ప అలాంటి లంగ పని అయితే చెయ్య. ఇకపోతే సెట్ బ్యాక్లకు ఇచ్చినప్పుడు దాని మీనింగ్ అర్థం చేసుకుంటారని అనుకున్నాం. ఇకపోతే మెజర్మెంట్లు అన్న, అన్ని దుకాన్లు గొల్లు మనం, నా స్కూల్తో సహా, నా ఇంటితో సహా, గవర్నమెంట్తో సహా అన్ని కూడా కొలు మనం. మార్కెట్లో ఉన్నటువంటి అన్ని షాపులను కొలుమని చెప్పినాం. ప్రతి షాపు ఆఖరికి టీవీకి షెడ్ వేసుకొని మెకానిక్ పెట్టుకున్నా దాన్ని కూడా కొలు మనం. ఈ నడమల కొత్త వ్యాపారం అయింది, ఖాళీ ప్లాట్ ఉంటే అయిపో, రేకులతో షెడ్ వేయాలా, లోపల టైల్స్ వేయాలా, మీద సీలింగ్ వేయాలా, కిరాయికి ఇచ్చేయాలా. ఇక దానికి ట్యాక్స్ లేదు, ఇంటి నంబర్ లేదు, ఏం లేదు. ఆ వాడుకున్న కౌన్సిలరో లేకుంటే చైర్మనో ఎమ్మెల్యేనో మావోడైతే అయిపోయి కథం ఇక నడుస్తుంది. లోపల మావోడు అంటే దాని అర్థం నేనేం చెప్పదలుచుకోలేదు, మీరు అర్థం చేసుకుంటే అయిపోయి. మావోడు బీవోడు ఏముండదు, పైసకాడ పెళ్ళమ్మొకడే లేదు, ఇక మావోడు బీవోడు ఏమది పడాయి. ఇది అవి నడుపుతున్నారు. అవన్నీ మెజర్మెంట్ అన్నీ చేయమని చెప్పినాం, ఏది కూడా నేను వదలద్దని చెప్పినాం. అన్న, ఇవల్ల 3000 రెంట్ ఉన్నటువంటి మెజర్మెంట్ చేసినాక 3000 సంవత్సరానికి ట్యాక్స్ కట్టినటువంటి ఒక వ్యక్తి ఇవాళ 160000 కడుతున్నాడన్న. గత 10 సంవత్సరాలుగా 3000 కట్టిండు, ఇట్లా 100 ఉన్నాయి, అని చెప్తున్నా నేను. ఉన్నోళ్ళే, లేనోళ్ళు కాదు. మరి ఏం పని అది? ఏం చేస్తున్నాము? ఏమవుతున్నది? ఏం జరుగుతున్నది? ఇవాళ డొమెస్టిక్ ఇండ్లు కూడా చేయమని చెప్పినాం. అన్న, ఇల్లు పెడతారు, వెనక ఇంట్లో ఉంటారు, ముందట మడగలు కిరాయికి ఇస్తారు. ఏమని అంటే డొమెస్టిక్ అంటారు, అంటే ఇల్లు ఇంటి నంబర్ మీద ఉంది. షట్టర్లు వేస్తారు, అవసరం పడితే మధ్యలో కూడా తీసి పెద్ద చేస్తారు, దానికి షోరూమ్కి ఇస్తారు. కానీ మాత్రము ట్యాక్స్ మనము ఓన్లీ డొమెస్టిక్ సంవత్సరానికి 2000, 3000, 1500 కడతారు. ఇల్లు నయ్యం, ఆ 3000 కట్టిన కమర్షియల్ వాళ్ళ కన్నా ఈ డొమెస్టిక్లో 3000 కట్టండి, ఈయననే పుణ్యాత్ముడు అనుకున్నా నేను. కానీ అది కమర్షియల్ చేసి డొమెస్టిక్ మీద అట్లా ప్రతి దగ్గర అట్లనే అన్న, అట్లా డొమెస్టిక్లా కమర్షియల్ నడిపేటి 1151 ఉన్నాయి ఇప్పటికి. ఐడెంటిఫైడ్ అయినాయి 1151, 1151 అన్ని పెద్ద పెద్ద కమర్షియల్ డొమెస్టిక్లో ఉన్నాయి. ఇక ఏడుకెళ్ళి వస్తుంది మున్సిపల్ ఇన్కమ్, ఎందుకు మరి అవి అట్లున్నాయి, ఎందుకు అవిటిని ఇడిచిపెట్టారు, ఇక మీరే ఆలోచించుకోవాలి. అన్న, మిక్స్డ్ కమర్షియల్ బిడ్స్ అని ఒకటి వెతికినాం, అంటే డొమెస్టిక్ ఇంట్లో కింద షాప్ ఉండి మీద ఇల్లు, లేదా వెనకకి ఇల్లుండి ముందట షాప్ ఉన్నాయి. 3200 ఐడెంటిఫైడ్ అయింది ఇవాళకి, 3200. ఇవన్నిటికి కూడా నువ్వు ముందట మడిగేసినప్పుడు ఆ మడిగకు నువ్వు మెజర్మెంట్ ప్రకారంగా ట్యాక్స్ కట్టు, మిగతాది ఇంటికి కట్ట వద్దంటలేరు, అది జోన్ వైజ్ సిస్టమ్ అంటారు. లేదు ఫుల్లీ కమర్షియల్ ఉంది అంటే ట్రేడింగ్ లైసెన్స్ తీసుకుంటే 100 ఫీట్ల రోడ్కు ఒక రేటు ఉంటుంది, 60 ఫీట్ల రోడ్కు ఒక రేటు ఉంటుంది, 40 ఫీట్ల రోడ్కు ఒక రేటు ఉంటుంది, అది ట్రేడ్ లైసెన్స్ ఉంటే. లేదా జోన్ సిస్టమ్ తీసుకుంటే ముందున్న వెనుకున్న జోన్ సిస్టమ్లా మళ్ళీ రెంటు ట్యాక్స్ సేమ్ వస్తుంది. ఇది 4000 ఇండ్లనే బాయ్, 27000 ఇండ్లల్లా
నంబర్లు ఉండి ట్యాక్సులు కట్టేటోళ్ళు ఉంటే 3,400 ఇండ్లు ఇయ్యలకి ఐడెంటిఫైడ్ అయిన ఇంకా వెతుకుతున్నారు. అన్న వీటికి ట్యాక్సే లేదన్నా, మీరు ఏమన్నా అనుకోరు, ఇక ట్యాక్స్ లేదా వీటికి, ఇంటి నంబర్ ఉన్నది కానీ ట్యాక్స్ లేదు దాని కథ. ఏమన్నా అంటే 100, 200 పాత ఇంటి నంబరు లేకుంటే ఆన్లైన్ లేదు, దానికి ఏదో ఒక కాంప్లికేషన్ పెట్టి వాళ్ళు ట్యాక్సులు కట్టుడే లేదు. మరి పోనీ వాళ్ళు ఏమన్నా గరీబ్ గాళ్ళ అంటే లేదు, పోనీ గరీబ్ గాళ్ళ ఇళ్ళకు చూస్తే అందరూ ట్యాక్సులు కడతారు, గరీబ్ గాడు కట్టనోడు లేనే లేడు. అన్న ఒక్క రూమ్ ఉన్నా కడుతున్నాడు, 2 రూమ్లు ఉన్నా కడుతున్నాడు, గుడు మన పెంకుటిల్లు ఉన్నా కడుతున్నాడు, కూన ఇల్లు ఉన్నా కడుతున్నాడు, ఇంట్లో 4 ఉన్నా కడుతున్నాడు, 8 ఉన్నా కడుతున్నారు. కానీ ఉన్నోళ్ళు, తెలిసినోళ్ళు, చదువుకున్నోళ్ళు, వ్యాపారపరంగా అన్ని లాభాలు ఉన్నోళ్ళు, ఉద్యోగపరంగా జీతాలు ఉన్నోళ్ళు, వీళ్ళు ట్యాక్స్ కట్టమంటే కట్టుడలేదు. ఇవి 3,000 ఉన్నాయన్న. ఇది వెతుకుమని అంటే రమణారెడ్డి వెతుకుమన్నాడ, చెప్పుమన్న ఎమ్మెల్యేనే కొలువమన్నాడు అని చెప్పమన్న, కొలుస్తున్నారు. ఏమైతుందన్న, 14 రూపాయలు కడుతున్నారు, 17 రూపాయలు కట్టాలా? 3 రూపాయలకు ఏ బిల్ కలెక్టర్కి ఎంత ఇచ్చారు, ఏ కౌన్సిలర్కి ఎంత ఇచ్చారు, ఏ లీడర్కి ఎంత ఇచ్చారో మీ ఆత్మలకే మీరు అర్థం చేసుకోండి. ఇల్లు కట్టిన వాళ్ళు 5 కోట్లు ఇల్లు కడతారు, 2 కోట్లు ఇల్లు కడతారు, 1 కోటి రూపాయలు, 3 కోట్ల ఇంటీరియర్ చేపిస్తారు, కానీ ఎంక్రోచ్మెంట్ చేస్తారు. ఎంక్రోచ్మెంట్ చేసి ట్యాక్స్ గాడ మళ్ళా ఫోన్ చేసి, తమ్మి జర చూడు, అన్న చూడు, నేనే మొత్తం నీకు చూసుకుంటా ఎలక్షన్లో అంటే కథ మళ్ళా అది పోతుంది. అన్న కట్టిన వ్యక్తికన్నా అర్థమై ఉండాలా, ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతున్నది, ఏం నడుస్తున్నది అనేది ఒక్కసారి మీరు ఆలోచించాలన్న. దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్పేది, ఏం పరిస్థితి నడుస్తున్నది అనేది. ఇది ఇప్పుడు ఉన్నటువంటిది ఇండ్ల సంగతి. ఇక వాటర్ కనెక్షన్ ఏదైతే ఉందో, మన దగ్గర ఉంటే పెద్ద చెరువు, ఇప్పుడు కొత్తగా టేకరాల చెరువు, లేదంటే మిషన్ భగీరథ నుంచి నీళ్లు రావాలి. ఈ మిషన్ భగీరథ నీళ్లు ఏడికి వస్తున్నాయి, ఏడికి వస్తలేవు, ఎవరికి వస్తున్నాయి, ఎవరికి వస్తలేవు మీకు కూడా తెలుసు. అన్న నల్ల కనెక్షన్ లేకుండా నల్లలు పెడితే 10,000 కనెక్షన్లు నల్లలు ఉంటాయి, 4,000 కనెక్షన్లకే నీళ్లు ట్యాక్స్ కడుతున్నారు. ఆ 4,000 కూడా ఎండాకాలంలో నల్లలు రాలేవనే అంకతో అది కూడా కడతలేరు మొత్తానికి. కానీ మిషన్ భగీరథ ఫిల్టర్ వాటర్ చేయడానికి ఫెరికాలం వేసి బ్లీచింగ్ చేసి ఆడ శ్మశాన వాటిక దగ్గరికి వెళ్ళి కస్తూర్బాయి గారి ఎదురుగా అక్కడ పెద్ద చెరుకుతుండగా బిడ్డు నుంచి తెస్తే 12 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ బిల్ అవుతుందన్న, మీరు అర్థం చేసుకోండి ఏమవుతుందన్న. 12 కోట్ల ఎలక్ట్రిసిటీ బిల్ అవుతుంది, కానీ నీళ్లు మాత్రం రావు. నీళ్లు మాత్రము బిల్లులు కట్టరు, నీళ్ళు వచ్చిన వాళ్ళు కట్టరు. ఎండాకాలం నెల రాకపోతే మొత్తానికి ఎగ్గొడతారు. ఇక మాస్ ఇంటోళ్ళకైతే 3-4 నెలలు అవసరం పడితే హాఫ్ ఇంచ్ కాడ 1 ఇంచ్ పెట్టి సార్కు కనికరం పొందాలా, మళ్ళా సారు మంచోడు అంటేనే మున్సిపల్లా పనిచేస్తా లేకుండా తీసేస్తారనే భయంకు 1 ఇంచ్ పైప్ లైన్ పెడతారు. సక్క సార్ది సంపు 5 నిమిషాలు నిండే సారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సంకనాకపోయా ఖతం. ఇక వాళ్ళకేం నీళ్ళే రావు, ఇల్లు ట్యాంకర్లు తెచ్చుకోవాలి. ఇది పరిస్థితి నీళ్ళది. ఇకపోతే కమ్యూనిటీ బోర్లకు 1 కోటి రూపాయలు, 1,20,00,000 అవుతుంది. మిషన్ భగీరథకు 12 కోట్లు అవుతున్నారు. డ్యూ ఉన్నది, ఇప్పటికి డ్యూ చెప్తున్నా నేను. ఇకపోతే స్ట్రీట్ లైట్లది 6 కోట్ల రూపాయలు ఉంది, సెంట్రల్ లైటింగ్ ఇది డ్యూ చెప్తున్నా నేను. ఇకపోతే ఆ చెట్లకు నీళ్లు పోసేందుకు అక్కడ ఇక్కడ అవన్నీ తీసుకొచ్చి మన పెద్ద చెరువు నుంచి తీసుకొచ్చి ఇవన్నీ చేయడానికి ఇంకొక 4 మొత్తం కలిస్తే 27 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు బాకీ ఉన్నామన్న. 27 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు బాకీ ఉన్నాం. రేపు పొద్దున నాసింటోడ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ అయితే గంటలు కట్ చేయమని చెప్తాను నేనైతే, ఎందుకంటే జనం కూడా అర్థం కావాలని. ఏం నడుస్తున్నది, ఎందుకు ఉద్దరవుతున్నది, డబ్బులు ఎటు పోతున్నాయి, ఎవడు తింటున్నాడు, ఎవరు అడగాల, ప్రజలు అడగాలి కదా, మాట్లాడాలి కదా, మరి నువ్వు పద్ధతిగా ఉండి నువ్వు ప్రశ్నించే పరిస్థితిలో ఉండాలా కదా, ఎందుకు ప్రశ్నించారనేది నా బాధ. నేను అనేది కూడా అదే అడుగుతున్నాను. ఇకపోతే ఓపెన్ ప్లేసులు కామారెడ్డిలో 480 లేఅవుట్లు అయినాయి, 480 మొత్తం కలిసి. ఇందులో 480 ఓపెన్ ప్లేసులు ఉన్నాయి, 480 ఇందులో 200 కబ్జాలలో ఉన్నాయి, 200 ఆల్రెడీ ఆక్యుపైడ్ అయిపోయారు. ఎట్లా అయినరు అని అంటే, కొందరు లీడర్లు ఇండ్లు కట్టేశారు, కొందరు కులం సంఘం, నేను రెడ్డిని నా కులానికి ఇవ్వాలి కాబట్టి రెడ్డి సంఘం కొగోళ్ళు ఇచ్చేసారు,
ముదిరాజు పెద్దమ్మ గుడికి ఒకళ్ళు ఇచ్చేసారు, ఎల్లమ్మ గుడికి ఒకళ్ళు ఇచ్చేసారు, ఇట్లా నాయకమ్మ గుడికి ఒకళ్ళు ఇచ్చేసారు, బీరప్ప గుడికి ఒకళ్ళు ఇచ్చేసారు, మల్లన్న గుడికి ఒకళ్ళు ఇచ్చేసారు. మొత్తం అమ్మవార్ల పెరియప్పల అయ్యవారి పెరియప్పల మొత్తం గుళ్ళకిచ్చారు, కొన్ని కబ్జాలు చేశారు, కొన్ని కమ్యూనిటాలు కట్టారు, ఇంకా ఆ కమ్యూనిటాలు కడుతూనే ఉన్నారు. మళ్ళా తర్వాత ఇక్కడ ఫంక్షన్ హాల్లు వేసుకుంటూనే ఉన్నారు. అన్న ఒక కులానికి ఇచ్చేటందుకు అదేమన్నా ఆ కులానికే సంబంధించిందా, లేకపోతే అది జనానికి సంబంధించిందా? గుళ్ళకు, మసీదులకు, చర్చులకు కూడా ఓపెన్ ప్లేస్లు ఇచ్చారన్న. నేను వీళ్ళందరిని నమ్మడానికి కారణం ఇది. అన్న ఏమైతుంది ఒక్కసారి ఆలోచించండి అన్న, 50 లక్షలు కట్టి, 50 లక్షలు పెట్టి గుడి కట్టినప్పుడు ఒక 2 లక్షలు 5 లక్షలు పెట్టి భూమి కొనలేమా, ప్లాట్ కొనలేమా? 50 లక్షలు బట్టి కట్టి గుడి కట్టాలని సంకల్పం పొందినటువంటి నాసింటి వ్యక్తి, నాతో పాటు 20 మంది కమిటీ సభ్యులను నేసుకున్న నేను, జనం భూమిలా నువ్వు 50 లక్షలు పెట్టి గుడి కట్టే బదులు అక్కడ పార్క్ చేస్తే నీ భార్య పోతుంది, నీ పిల్లలు పోతారు, కనీసం సాయంత్రం పూట సేద తీరొస్తుంది, అక్కడ పోయి గార్డెన్లో కూర్చుంటే మంచి వాతావరణం ఉంటుంది, చెట్ల నుంచి ఆక్సిజన్ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, పొద్దున్న లేచి అందులో ఎక్సర్సైజ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, అన్ని ఉంటాయి. ఒకసారి ఏదైనా గవర్నమెంట్ శాంక్షన్ వచ్చినప్పుడు ఆ ఓపెన్ ప్లేస్లో అంగన్వాడీ సెంటరో, సిహెచ్సి సెంటరో, పిహెచ్సి సెంటరో, లేకుంటే ఇంకేదన్నా గవర్నమెంట్కి సంబంధించినటువంటి జనానికి ఉపయోగపడే ఎమర్జెన్సీ సర్వీస్ బిల్డింగ్లో, లేకపోతే ఒక స్కూల్ శాంక్షన్ చేపిస్తే గవర్నమెంట్ది ఆడ బిల్డింగ్ కట్టేటందుకు, ఒక అంగన్వాడీ సెంటర్కు మనం ఇయ్యచ్చు అన్న. కానీ అది ఇయ్యరు, మొత్తం కబ్జా. మీకు 4 ఇస్తే మేము 2 తింటిమి, నువ్వు అడగని అడగకపోతే ఏంటంటే నీ గుడి ఉండే అడుగుతా, నాన్నే అడుగుతాడు, మళ్ళా నీ ఫంక్షన్ హాల్ ఉండే అడిగితేనంటే వాడు అడుగుతాడు, ఏమన్నా నువ్వు ఇండ్లు ఎట్లా కట్టినావు అని అంటే నీ గుడి ఎట్లా కట్టినావు అంటాడు, అయిపోయాడు. ఇక ఇది పరిస్థితి, ఎవరికి అవసరం లేదు, ఓళ్ళ కష్టాలకు అయిపోయా, మనది మనకు దొరికితే అయిపోయా, ఇంకేం లేదు, నేను బతుకుతా అయిపోయా, కథం. లీడర్కు పైసలు ఇస్తే అయిపోయా, ఏదైనా వన్ చేస్తాడు, మనకు ఏదైనా ఇస్తే అయిపోయా, నోరు మూసుకొని కూర్చుంటాం, చెప్పాల్సిన పాత్రికేయులు లొల్లి పెట్టుకుంటే కష్టమని ఆళ్ళుకుంటారు. ఓళ్ళది ఆళ్ళకు దొరికితే ఎవరు మాట్లాడరు, పోలీసు వాళ్ళేమో నీతులు చెప్తారు, అధికారులేమో జనమే మంచిగా లేరని అంటారు, మరి ఎట్లా మార్పు ఎట్లా ఏనంగల్ అవుతుంది, ఎప్పుడు అవుతుంది? ఇది 480 లేఅవుట్లు ఉంటే ఇప్పుడు ఈ 480 లేఅవుట్లలో 200 పోయినా, మిగతా 280కి ఫెన్సింగ్ వేసి కనీసం పార్కులు డెవలప్ చేయాలా, కనీసం ఏదన్నా ప్రభుత్వానికి ఉపయోగపడే పని చేయాలా అనేది ఆలోచించమని చెప్తున్నా నేను. ఇకపోతే ఓల్డ్ బస్ స్టాండ్ అన్న, ఇది ఓల్డ్ బస్ స్టాండు, సేల్ టాక్స్ ఆఫీస్ ఉన్నది, R&B కింద ఉన్నది, ఇది డాక్యుమెంట్స్ ఫైల్ మొత్తం తీసుకొనే మాట్లాడుతున్నా. ఓల్డ్ బస్ స్టాండ్ మొత్తం కలిసి ఊలంతలాళ్ళు, ఓ యూసుఫ్ అలీ గారు వచ్చారు, ఓ మడిగల్ కట్టేసారు, షబీర్ అలీ గారు వచ్చారు, ఇంకొకటి ఇచ్చేసిండు, గోవర్ధన్ గారు వచ్చారు, ఇంకొకటి ఇచ్చారు, ఓ మూల నా కొరకు కూడా మిగిలి ఉన్నది, నేను కూడా ఇచ్చుకోవచ్చు, నాకు కూడా ఉన్నది, ఇక జాగ పెట్టిర్రు అట్లా, ఎందుకంటే నేను ఎమ్మెల్యేనే అయితే. కానీ 1476 గజాలు ఏదైతే ఉందో ఓపెన్ ప్లేసు, అది R&Bది, రేపు పొద్దున గ్రామానికి సెంటర్లు ఉన్నది, దీన్ని ప్రజల అవసరం నిమిత్తం దేనికన్నా వాడదామనే ఆలోచన ఎవరికి లేదు. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులను ఖాళీ చేయమని నేను అనట్లేదు, కానీ అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే అక్కడనే వ్యాపారం చేస్తున్న వాళ్ళకే వాళ్ళకి రెంట్కి ఇవ్వాలి, కానీ అది ఎవరి ఇష్టం ఉన్నట్టు హాల్ చేస్తే లాస్ట్కి ఇప్పుడు ఏమైంది అంటే బస్సులు వచ్చి రోడ్డు మీద ఆగుతున్నాయి, బస్ స్టాండ్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. మా మైనార్టీ సోదరులేమో పార్కింగ్కి పెట్టేసారు, యువతల పక్కోడేమో పండ్ల బండ్లకు పెట్టేసారు, ఇటేమో దుకాన్లు ఉన్నోళ్ళేమో ముందట ఆయన బోర్డులు పెట్టి సామాన్లు పెట్టేసారు, ఆడనేమో ముందట మటన్ మార్కెటు, అవతలకు పోతేనే కార్ పార్కింగ్, యువతలకు వస్తే టీవీలు, ఇక రోడ్డు మీద పోతే రోజు పంచాయతీ జర జరుగుర్రీ అనుకుంటే పోవాల. ఇది పరిస్థితి. షాపు ఉంటుంది, అది 60 ఫీట్ల రోడ్ అన్న, ఆల్రెడీ ఉంది, 50 ఫీట్లు ఉంది అది రోడ్డు. షాప్ ఉంటుంది, షాపు పక్కకు ముందట జగిలి ఉంటుంది, జగిలి మీద సామాన్ ఉంటుంది, అది దాటి అవతల బోర్డు ఉంటుంది, దీని అవతల మళ్ళీ పార్కింగ్ ఉంటుంది, 15 ఫీట్లు కూడా జాగుండదు, దాంట్లో ఆటోలు ఆపుతారు, కారు ఆపుతారు, ఇక పోనే తదుకు జాగానే ఉండదు. నాకేం ఇబ్బంది లేదన్న, నేను చుట్టూ తిరిగి వస్తాను, నాదేం పోయింది,
కానీ ఆ రోడ్లు ఉన్న వాళ్ళకే కష్టం. రేపు పొద్దున ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, గుండెపోటు వచ్చినప్పుడు, సడన్ గా భార్య డెలివరీకి వచ్చినప్పుడు, సడన్ గా బిడ్డకు పురిటి నొప్పులు వచ్చినప్పుడు, ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చి రాత్రికి పొద్దున్నదాకా శ్వాస ఆగిపోయి పరేషాన్ అవుతుంటే హాస్పిటల్కి పోవాలనే వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇట్లా ఓల్డ్ బస్ స్టాండ్. ఇక సర్వే నెంబర్ 6 గంజు పక్కకు ఉన్నటువంటిది, అది గ్రామ కంటంది. అంటే ఎంఆర్ఓ లెటర్ ఇచ్చిండో కలెక్టర్ ఇచ్చారు, అది మున్సిపల్ది అని చెప్పి. కానీ అందరూ రేకులు వేసుకున్నారు, ఉష్క కుప్పలు పెట్టారు, మొత్తం మీద రేకులు వేసుకొని స్వంత అడ్డ తిరిగి అయిపోయింది. ఒక రోడ్డు ఇడిచిపెట్టారు, రోడ్డు మీది భాగానికి కింది భాగానికి మొత్తం అందరు మంచుకో రేకులు వేసారు. అందులో 6 లీడర్లు ఉన్నారు, అందరు పెద్దోళ్ళే. మళ్ళా దాని మీద తీసేయాలి, అది తీసేస్తారు. ఎట్లాగో అవుతుంది, చెప్పినాక మొదలు పెడదాం అనేది మీటింగ్ ఉద్దేశం. అది ఎట్లాగో జేసీబీ పెట్టి తీకేస్తారు, అది కోర్టుకు పోని కంటెంప్ట్ కానీ ఇంకోటి కానీ. అది 2 భూమి, అది ప్రభుత్వానిది, అది ఖచ్చితంగా వెజిటేబుల్ మార్కెట్కు వెడితే ఇవాళ మీకు కూడా పార్కింగ్ జాగా ఉంటుంది, చక్కగా పోయి ఆరాంగా వెజిటేబుల్ తీసుకొని వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ అది కూడా డాక్యుమెంట్లు పెట్టుకొని మాది అని బోర్డులు పెట్టుకొని ధైర్యంగా కూర్చున్నారు. ఎప్పుడు మొదలు పెడతాడో ఇడు, ఎప్పుడు మొదలు పెడతాడో అని భయం కూడా ఉన్నది. లేదని నేను అనట్లేదు, కానీ నేను ఒక్కొని కొట్లాడితే అయ్యేది కాదన్నా, అది అర్థం చేసుకోండి. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఏం చేస్తావని అంటుండొచ్చు. అన్నా మీరు ఒక్కసారి ఆలోచించండి, నేనేం చేస్తా ఎట్లా చేస్తా అనేది, చెయ్యాలంటే ఏం కావాలనేది కూడా మీరు ఆలోచించండి ఒక్కసారి. క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలా, ఫుట్పాత్లు ఉండాలా, ప్లాంటేషన్ ఉండాలా, వాకర్స్ క్రాసింగ్ లైన్ ఉండాలా, సిగ్నల్స్ ఉండాలా, సులభ కాంప్లెక్స్లు ఉండాలా, సర్కిల్స్ ఉండాలా, ఫౌంటైన్స్ ఉండాలా, పార్క్స్ ఉండాలా, పార్కింగ్ ప్లేసెస్ ఉండాలా, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉండాలా, ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ ఉండాలా, వెజిటేబుల్ మార్కెట్ ఉండాలా, 4 టౌన్కి ఫిష్ మార్కెట్ ఉండాలా, ఏదో ఒక దగ్గర మటన్ మార్కెట్ 4 టౌన్కి ఉండాలా, రోడ్స్ మంచిగా ఉండాలా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలా, వాటర్ ఫెసిలిటీ ఇంక్లూడింగ్ కమర్షియల్ కనెక్షన్తో సహా ఉండాలా, ఎలక్ట్రిసిటీ కంప్లీట్గా రోడ్లో ఎక్కడో లైట్ ఇక్కలోట అటు అనకుండా అన్ని లైట్లు ఉండాలా, అన్ని కలిస్తే స్మార్ట్ సిటీ కావాలా, ఇది రాష్ట్రంలో ఒక రోల్ మోడల్గా ఉండాలన్న. మరి ఉండాలంటే ఏం చేయాలా, ట్యాక్సెస్ ఎంక్రోచ్మెంట్స్ తాగాలా, సెట్బ్యాక్స్ కావాలా, ర్యాంప్స్ రోడ్డు మీద వేయద్దు, అలాగే ఆక్యుపైడ్ ఓపెన్ ప్లేసెస్ రిలీజ్ చేసేయాలా, రియల్ ఎస్టేట్ రెగ్యులర్గా ఉండాలా, ఫేర్గా ఉండాలా, మార్కెట్ టైమింగ్స్ మెయింటైన్ చేయాలా, గార్బేజ్ సిస్టమ్ మనం మెయింటైన్ చేయాలా, పార్కింగ్ ప్లేసెస్లో పార్కింగ్ చేయాలా, మెయింటెనెన్స్ సరిగా ఉండాలా, నో పొలిటికల్, పొలిటికల్ ఉంటే డెవలప్మెంట్ ఉండదు అన్న. రాజకీయ నాయకుడు రాజకీయం ఏదన్నా చేయాలి, రాజకీయ నాయకుడు ఏదన్నా చేయాలి, కానీ ప్రజలు రాజకీయం చేయొద్దు, ప్రజలు అభివృద్ధి పట్లనే ఆలోచన చేయాలని నేను అంటున్నాను. అన్న నేను చెప్పిన దానికి మీరు చేస్తున్న దానికి 10 ఫరక్ అన్న, 100 కాదు, 10 14 రెంట్ కడుతున్నటువంటి ఎస్ఎఫ్టికి కిరాయి కడుతున్నటువంటి నిజమైన వ్యక్తులు సగం మంది ఉన్నారు. ఈ 14 కాడ 17 అవుతుంది, అంతే 3 పెరుగుతుంది. 17 అయితే 2000 ఎస్ఎఫ్టి ఇల్లున్నోళ్ళు ఎంత పెరుగుతుంది, 600 పెరుగుతుంది. 1000 ఎస్ఎఫ్టీ ఉన్నోళ్ళు 300 పెరుగుతుంది. 600 300 నాకు తెలిసే బజ్జీల బండి కాడ నిలబడితే 400 తింటాం మనం అన్న. ఇది సంవత్సరానికి నేను చెప్పేది, నెలకు కాదు. ఇట్లా చేస్తే 22 ఇన్కమ్ పెరుగుతుంది సంవత్సరానికి, 11 12.5 వెళ్ళి 22 పెరుగుతుంది. ఇది అప్పుడు ఏ అభివృద్ధి అయినా సాధ్యమవుతుంది. దాంతోపాటు గవర్నమెంట్ ఫండ్స్, సిఆర్ఎఫ్ ఫండ్స్, సోషల్ సర్వీస్ చేసేటోళ్ళు ఖచ్చితంగా, ట్రస్టులు పెట్టుకొని సర్వీస్ చేసేటోళ్ళు పైసలు ఇచ్చి పని చేయించాలా, పేరుంటే సరిపోయి అనుకున్న వాళ్ళు కామారెడ్డిలా చాలా మంది ఉన్నారన్న. డబ్బులు ఇస్తాం కానీ రైట్ ప్లాట్ఫామ్ మీద ఉండాలా అనేది ఆలోచన వాళ్ళకుంది. కానీ ఇస్తే ఓడి తినిపోతాడు అని ఇచ్చేటోళ్ళు కూడా ఇస్తలేరు. ఇవాళ చాలా మంది సర్వీస్ చేస్తున్నారు కామారెడ్డిలా, చేస్తలేరు అనేది కాదు, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఇందులో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు అన్న. నేను అనేది ప్రతి ఒక్కరి చెయ్యి ఉండాలా, ప్రతి ఒక్కరి మద్దతు ఉంటే పనులు శాశ్వతంగా సరిగా జరుగుతాయని చెప్తున్నాం. కలెక్షనే లేదన్న, రూపాయి అడగాని చెప్పిన, నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా, లేకపోతే ఇంకో దగ్గర జీతం ఉంటాము, బతకలేకపోతే చస్తాం, కానీ
ఇంకొకరి దగ్గర రూపాయి అడిగేది లేదు, ఎవరి దగ్గర కరప్షన్ చేసేది లేదు. ఇది ఒక్కసారి అందరు ఆలోచించుకోమని చెప్తున్నాం. నా పేరు చెప్పి నా వాళ్ళైతే రారు. నా వాళ్ళకు పెట్రోల్ వాళ్ళే పోసుకుంటారు, భోజనం వాళ్ళే చేస్తారు, ఉల్టా పని చేసారు తప్ప వాళ్ళకు ఒకరి దగ్గరికి పోయి డబ్బు తినాలా, ఉద్దర పెట్టాలా, బెదిరియాలా, సెటిల్ చేయాలా, కబ్జాలు పెట్టాలా, ఇద్దరు పంచాయతీలో ఏలు పెట్టాలా, వాళ్ళ ఇద్దరిని గుండు గుయకాలా, ఇట్లాంటి ఏ ఆలోచన ఏ ఒక్క కార్యకర్తకు లేదు. ఒకవేళ ఉన్నట్టు ఏదైనా ఉంటే నాకు చెప్పురి, నేనే గుండు కొట్టిస్తాను అని చెప్తున్నాను, లేకుంటే నేను కొట్టుకుంటా. కానీ నా వాళ్ళకి అట్లాంటి ఆలోచన లేదు అన్న. నేను ఎప్పుడు కూడా మంచి చేయాలని ఆలోచిస్తున్నాను అన్న. ఒకటి, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు అనుకున్నప్పుడు ఇంటి ముందడికి వచ్చి బుర్జల కాళ్ళు ఉంటే నల్లకాడ కడుక్కుంటాం, చెప్పులు తీసి కడిగి అక్కడ చెప్పుల స్టాండ్లో పెడతాం, బయట మ్యాట్ ఉంటే కాళ్ళు తుడుచుకుంటాం, లోపలికి పోయి నీట్గా మార్బుల్ ఉంటుంది, టైల్స్ ఉంటాయి, కబోర్డ్లు ఉంటాయి, సీలింగ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, టీవీ ఉంటుంది, సోఫా సెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆఖరికి చేతికి మైల గిట్టు ఉంటే బయట నలుగురిని ముట్టచ్చిన మైలున్నా దాన్ని పోయి ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి సోఫాను ముడతాం. ఇది ఎందుకు? అది నాది, నా ఇల్లు, నా ఒళ్ళు, నాకు నీట్గా ఉండాలి అన్న. కోటి రూపాయలు కట్టి 50 లక్షలు పెట్టి, కోటి పెట్టి, 2 పెట్టి, 4 పెట్టి, 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టినప్పుడు నీ ఇంటి చుట్టూర వాతావరణము వాసన మంచిగా లేనప్పుడు, నీ ఇంటి ముందట మోరి లేనప్పుడు, నీ ఇంటి చుట్టూర రోడ్డు లేనప్పుడు, చెట్లు లేనప్పుడు, నీవెంత ఇల్లు కట్టినా నువ్వు ఆరోగ్యంగా ఎట్లుంటావు ఒక్కసారి ఆలోచించండి అన్న. డెవలప్మెంట్ అంటే నేను కారు కొంటాను, నేను ఇల్లు కడతాను, నాకు నెలకు 100,000 రూపాయలు ఇస్తాను అభివృద్ధి కాదు. అభివృద్ధి అనేది, దేశాభివృద్ధి అనేది, రాష్ట్రాభివృద్ధి అనేది సంఘంలో యొక్క పర్చేసింగ్ కెపాసిటీ పెరిగి అందరికీ కూడా అన్ని అనువుగా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు దాన్ని అభివృద్ధి అని అంటారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా ఓన్లీ మనమే ఉంటే అది అయ్యేది ఏం కాదు అన్న. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్ద భవానీ రోడ్డు, కసాబ్ గల్లీ, అజాంపుర, ఇస్లాంపుర దాకా చూసినాం. నాకు కూడా మైనార్టీ దోస్తులు ఉన్నారు, నేను కూడా వాళ్ళ ఇళ్లకు బక్రీద్కు రంజాన్ పోయి తినే వస్తా, ఇప్పుడు కొత్త విషయం కాదు. అక్కడ చూస్తే అజాంపురలో ఎట్లుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అదే దాని కిందికి ఇట్లా తిరిగి వస్తే అర్జనవాడ అప్పటికిప్పటికి ఎట్లుందో ఒక్కసారి చూడండి. అదే పైకి వచ్చి గంజు వాతావరణం చూడరు, అయ్యప్ప కాలనీ చూడరు, ఇటు వచ్చినటువంటి వీళ్ళందరినీ చూడండి, ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఎప్పుడు డెవలప్ చేస్తాము అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అన్న. నేను చెప్పాల్సింది చెప్పినాం అన్న. నా సిద్ధాంతం ఒకటే, కలిసి చేద్దాము అంటే నేనైతే నాకు రూపాయి అవసరం లేదని చెప్పినా. మీరు సహకరిస్తే అభివృద్ధి అవుతుంది. ఏమన్నా నీకు పిసన ఉన్నాయి అమ్ముకుంటేమో చేస్తున్నావు, సప్పుడుదాకా ఇంట్లో వండుకో, నెలకిని తెచ్చిస్తామన్నా ఓకే, సప్పుడుదాకా ఓకే, నేనే చెప్తా ఏమన్నా సోషల్ సర్వీస్ చేయండి, నాకు అద్దు అని చెప్తా కానీ అదనే చేయండి. ఉండని యాజ్ చీజ్కి ఇట్లనే ఉండని, ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడు కొత్తగా కామారెడ్డి డెవలప్ చేసి ఏం చేస్తావు, నీతో ఏమిటి, నువ్వు లేని పెంట పెట్టుకుంటున్నావు అంటే కూసుందా మా ఇంట్లో. కానీ ఏం చేసినావు, నీతో ఏమైంది 5 ఏళ్ళని నన్ను అడగద్దు. ఇది అందరికీ చెప్పుదాం అన్న. కామారెడ్డిలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ, కామారెడ్డిలో ఉన్న మార్కెట్, కామారెడ్డిలో ఉన్నటువంటి ఇన్కమ్, నీకు హైదరాబాద్ తర్వాత ఇటు సైడ్ వస్తే మొట్టమొదలు కామారెడ్డి. కామారెడ్డికి 4 లైన్ ఉంది, కామారెడ్డికి డబ్లింగ్ రైల్వే ట్రాక్ ఉంది, కామారెడ్డికి ఎలక్ట్రిసిటీ ఉంది, హైదరాబాద్కు 100 కిలోమీటర్లు, ల్యాండ్స్ రేటు పెరిగినాయి, ఇన్ని ఓఆర్ఆర్కి 50 కిలోమీటర్లు ఉంటాం, ఇవన్నీ కూడా 3RRకి 50 కిలోమీటర్లు ఉంటాం, మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అసైన్మెంట్ ల్యాండ్స్ 12,000 ఎకరాలు నియోజకవర్గంలో ఉందనా. కామారెడ్డినే ఒక 1200 ఎకరాలు ఉంది, ఏదంటే అది డెవలప్ చేయొచ్చు, ఏదంటే అది జరుగుతుంది. కానీ రెడ్డి సంఘంకు 2 ఎకరాలు, ముదిరా సంఘంకు 3 ఎకరాలు, ఒడ్డరే కాలనీకి 4 ఎకరాలు, ఆటో స్టాండ్కు 2 ఎకరాలు, ఆటో కాలనీకి 5 ఎకరాలు పంచుతారు. ఆటో కాలనీ అని చెప్పి, ఆటో నగర్ అని చెప్పి ఇప్పటికి ఒక్క ఇల్లు కట్టింది లేదు, చేసింది లేదు. గడ ఇందిరా కాలనీ అని కట్టి 2009లో జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు, షబీరాల గారు మంత్రి ఉన్నప్పుడు కాసంపల్లి దగ్గర ఇండ్లు కట్టితే ఇప్పటికాడ నీళ్లు లేవు, కరెంట్ లేదు, పోయి మనుషుల లెక్క కూడా కాదు వాళ్ళ బతుకులు. ఇవాళ మురికి కొంపలల్లో ఉండే పరిస్థితి అవసరమేముంది అన్న. అజాంపురం నుంచి మొదలతే అర్జనవాడ దాకా, విద్యానగర్ నుంచి మొదలు పెడితే దేవునిపల్లి దాకా, లింగాపురం నుంచి మొదలు పెడితే రామేశ్వరపల్లి దాకా, ఇవాళ రాజంపేట నుంచి మొదలు పెడితే టేకరాల వరకు కూడా అన్ని పనులు చేయగలిగే పరిస్థితి ఉంది. ఒక్క మీరు సహకరిస్తే, మీరందరూ అనుకుంటే అది 100% అవుతుంది. లేదు
మీ నిర్ణయం నేను చెప్పిందే వినాలనేది నా ఉద్దేశం కాదు. మీకు ఎంతసేపు మాట్లాడినా నేను అవన్నీ రాసుకుంటా, మీరు ఎట్లా చెప్తే అట్లా వినడానికి నేను 100% సిద్ధమై వచ్చిన. జనం ఏదంటే దానికే. ఇది రాజకీయం ఏం లేదు, దీంట్లో ఓటు గురించి ఏం లేదు, ఇప్పట్లో ఓట్లు కూడా లేవు. నేను ఈ మాట ముందే మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు 4,000 లీడ్ ఇచ్చారు పట్టణం, ఇప్పుడు ఎంపీకి 9,000 లీడ్ ఇచ్చారు, దాని గురించి కూడా నాకు అవసరం లేదు. అభివృద్ధి జరిగితే అందరికీ మంచి అవుతుంది. పాన్కోక నుంచి పండ్ల బండి నుంచి అది చేస్తే బాగుంటుంది. నేను అనుకున్న విజన్ మీకు స్లైడ్ షోలో చూపెడతా, అది చూసినాక ఎవరు మాట్లాడుతున్నా అందరికీ 1x1 మైక్ ఇస్తాము, అందరు మాట్లాడి భోజనం తిని ఒక వారం కాదు అన్న ఇంకా నెల రోజులు నాకు ఓపిక ఉంది. నేను ఆలోచించుర్రి, మీరు నిర్ణయం తీసుకోర్రి, ఒక్కసారి మీ నిర్ణయాన్ని బట్టి పని మొదలు పెడదామని అంటున్నాం అన్న. ఎవరి గులగొట్టాల్సిన అవసరం లేదు, ఎవరి ఇల్లు గులగొట్టాల్సిన అవసరం లేదు. ఉన్న రోడ్డును వెడల్పు చేసి, రోడ్డు మీద పార్కింగ్ లేకుండా చేసి, రోడ్డు మీదకి మీ దుకాణాల్లో ఉన్న మెటీరియల్ రాకుండా చేసి, రోడ్డు మీద పార్కింగ్ లేకుండా చూస్తే మీరు వేసిన చెత్త, మీరు పంచిన ఇల్లు ఏదైతే చెత్త ఉందో ఆ చెత్త డబ్బాలలో పెట్టి తెల్లవారి పొద్దున్న ట్రాక్టర్లు వచ్చినప్పుడు అందులో వేసుకునే పరిస్థితులు మీరు ఉంచితే చాలు. రోడ్డు వైడెనింగ్ నేను అడగట్లేదు, రోడ్డు వైడెనింగ్ ఆలోచన చేయమనం అన్న. నువ్వు 15 ఫీట్లు వెనకపోవాలంటే 2 ఫీట్లకు ఒప్పుకుంటాడు, కానీ ఆ 2 ఫీట్లు కూడా అడగకపోతే ఓనీ నువ్వు అంటాడు. కాబట్టి మార్కింగ్ ఇవ్వమని చెప్పినాం. మార్కింగ్ ఇచ్చే 15x దగ్గర ఇప్పుడు ఏమైంది, 12 పోతుంది, 12 ఉంటుంది, 3 కదా పోతుంది అని అనుకుంటారు అన్న. 3 కూడా బొమ్మని అంటలేను. హనుమల్ల గుడి కాడ గోడ జరిపితే 10 ఫీట్లు జరుగుతుంది అన్న. 10 ఫీట్లు జరిగితే ఆ రోడ్డు 60 ఫీట్ల రోడ్ అవుతుంది. ఆ గుడిని జరపడానికి చెట్లు కొట్టేపించి కాంపౌండ్ జరుపుతామంటే దాన్ని కూడా రాజకీయం చేస్తారు అన్న. నేను హిందూనే, అయితే రోడ్డు అన్నాడా, దేవుడు ఏమన్నా రోడ్డు మీద పెట్టమన్నాడా, మసీదుల అల్లా ఏమన్నా రోడ్డు మీద పెట్టమన్నాడా? ఏం కాదు, ఏం కాదు, కాలిపోతే ఫ్యానే, అది ఏం కాదు, ఒకటే 1000-1500 పెడితే వస్తుంది. ఇకపోతే ఏమన్నా చర్చిలను రోడ్డు మీద పెట్టమని చెప్పిండా క్రీస్తు? ఏ దేవుడైనా 100 మందికి మంచి చేయమని చెప్పిండు? ఏ ఖురాన్ అయినా, ఏ బైబిల్ అయినా, ఏ భగవద్గీత అయినా 100 మందికి మంచి చేయు, మంచి పేరు తెచ్చుకో, మంచిగా చావు, 10 మందికి ఉపయోగపడు అని చెప్పిండు తప్ప ఎవరిని ముంచు తిను కథం చేయమని అల్లా చెప్పలే, క్రీస్తు చెప్పలే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పలే, ఎవరు చెప్పలేదు. ఇది ఒక్కసారి అర్థం చేసుకోవాలి అందరు అన్న. కులం లేదు, మతం లేదు, నేను మనిషిగానే ఆలోచిస్తాము. నాకు తప్పు ఒప్పు రెండే సమస్య. తప్పోడు నావోడైనా మిడుసులు బట్టి నూకుడే, మంచోడు పరాడైనా ఇంటికి పోయి కాళ్ళు మొక్కడే తప్ప నేను మాత్రము ఏ పార్టీ పరంగా కూడా దృష్టిని కాదు. నాకు పార్టీల ఆలోచన కూడా లేదు. నేను వ్యక్తుల పెరగడానికి, అభివృద్ధి కావడానికి నేను ఆలోచన చేస్తున్నా అనేది మీరు ఒక్కసారి అందరు ఆలోచించండి అన్న. ఆలోచించి స్లైడ్ చూసినాక మీరు మాట్లాడండి అన్న. నేను చెప్పాల్సింది కనీసము గంటాపావు నేను చెప్పిన అన్న, 1:40 చెప్పిన, నేను చెప్పాల్సింది మొత్తం చెప్పిన, నా మనసులోనే చెప్పిన. మీరు ఏం చెప్తా, అది తిందాం, బాగా సంపాదిద్దామంటే తిందాం, సంపాదిద్దాం, మందిని ముంచుదాం, రెడీ. లేదు, అవసరం లేదు, అందరం కలిసి అభివృద్ధి చేద్దాం అంటే రెడీ చేద్దాం. మంచిగా రూపాయి వేద్దాం, మీరు రూపాయి వేయండి, నేను 50 చేస్తా అంటున్నా. నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి వెళ్ళి చెప్తున్నా, ఈ కామారెడ్డి అభివృద్ధికి 50 లక్షల రూపాయలు నా సొంతం, మా నాయన పేరు మీద ఇస్తా అని చెప్తున్నాను. నేను ఇంకో ప్లాట్ అమ్మాయిని ఇస్తా. అట్లాగే చాలా మంది పెద్ద మనుషులు సర్వీస్ చేస్తున్నారు, 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు. అందరూ ఎవరెవరో కూడా నాకు తెలుసు, కానీ మనం ఒకటి మొదలు పెడితే వారికి పేరు వస్తుంది అనుకున్నప్పుడు పేరు కోసము అందరు కూడా తాపత్రయపడతారు. పైస పోయినా ఇజ్జత్ పోయినా పసీతు ఉండాలన్నట్టు పైస పోయినా కనీసం పేరు రావాలని అనుకుంటారు. ఈ ఆలోచన కూడా అందరికి ఉంటుంది. నేనేదో మిమ్మల్ని పెట్టి రేపు పొద్దునే ఎలక్షన్లు ఉన్నాయంటలేను అన్న. నేను చేసే పని అభివృద్ధి చేస్తే మంచి జరిగేది మీకు. అభివృద్ధి అయితే ఏమవుతుంది అన్న, రూపాయి దగ్గర 2 రూపాయల కిరాయి అవుతుంది, రూపాయి గిరాకాయ దగ్గర 2 రూపాయల గిరాకీ అవుతుంది, పొటెన్షియాలిటీ పెరుగుతుంది, పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. 10 మంది పక్క ఊర్లలోకి వచ్చి వ్యాపారంకి వస్తారు, పక్క జిల్లాలకు వెళ్ళి వ్యాపారంకి వస్తారు, వ్యాపారంకు హబ్ అవుతుంది, కామారెడ్డిలో అన్ని అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నా. నా ఒక్కొందే ఒక్క కిసాన్ మాలో బాంబే క్లాత్తో నడిస్తే క్లాత్ బిజినెస్ అంతా మంచిగుందని కాదు, ఒక్క ఉప్పల అంటే మావోళ్ళు మావోళ్ళు కాబట్టి పేర్లు చెప్తున్నా, ఏమనుకోరని
ఉప్పల అంతయ్య దుకాణంలో కలర్లు కొంటే అంతటా దుకాణాలు మంచిగా ఉన్నాయని, ఒక కదిరు ప్లంబర్ గా సక్సెస్ అయితే ఉన్న ప్లంబర్లంతా మంచిగా బతికిరని, లేకపోతే మా జీనియస్ టైప్ ఇన్స్టిట్యూట్ బాగా నడిస్తే మంచిగా నడుస్తుందని, లేకపోతే మా ప్రదీప్ది ఫర్టిలైజర్ షాపు నడిస్తే బాగుంది, వేణుగోపాలకృష్ణ గారిది ఫర్టిలైజర్ షాప్ నడిస్తే అది బాగుంది అని అంటే, ఒక ఫైనాన్స్, ఒక దుకాణము, ఒక వ్యక్తి, ఒక పానకోకనో, ఒక పండ్ల బండి, ఒక సూపర్ మార్కెట్, ఒక కిసాన్ మాల్, ఇవి కావన్నా. అందరూ మంచిగా అయితేనే అభివృద్ధి అంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితేనే అభివృద్ధి అంటారు. కాబట్టి నష్టం లేదు లాభం ఉందనడానికి నేను చెప్తున్నా, అర్థం చేసుకోండి అన్న. పొద్దున్నలేచి జెండా కాడికి పోయి దండం పెడదామంటే ఓలకు సమయం ఉండదు. 15 ఆగస్టు 26 జనవరి ఎలక్షన్ రోజు పోతే ఎలక్షన్ టైంలో నిలబడాలంటే సిగ్గువాయ్, నీ అమ్మ నేను పోయి గంట నిలబడాలనా, నేను ఎయ్యా ఇంట్లో అంటాడు. 80% 70% పోలింగ్ అవుతుంది, ఇంట్లుంటాడు కానీ ఎయ్యడు. ఇకపోతే 15 ఆగస్టు అయితే అది రాజకీయ నాయకుల పండుగ, అది మాత్రం మనది కానే కాదన్నట్టు హాలిడే తిరిగి ఇంట్లో అంటారు. ఆడోళ్ళేమో ఇంట్లో బాసాలతో మీరు రోజు అంటాండి, వాళ్ళ పని వాళ్ళకే రోజు ఉండే. ఇక మొగోళ్ళకైతే అది మన పని కాదు, హాలిడే కాబట్టి నిన్నమున్న దుకాణంలో టైర్డ్ అయిపోయినాం, ఇవాళ రెస్ట్ తీసుకోవాలా, 11 ఎప్పుడు అవుతుందా, సిండికేట్ ఎప్పుడు చాలు అవుతుందా, దావత్ ఎప్పుడు మొదలు పెడతామా, 15 నాడు వైన్ షాపులు బంద్ ఉంటాయి, 2 రోజుల ముందే కొనుకొచ్చుకొని దగ్గర పెట్టుకోవాలా, పలానా ఉన్న హోటల్లో నాన్ వెజ్ దొరుకుతుంది ఆర్డర్ చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ 15 ఆగస్టు రోజు త్యాగాలు చేసి 18 ఏళ్లకు 20 ఏళ్లకు 25 ఏళ్లకే కుటుంబాలను విడిచిపెట్టి ప్రాణత్యాగం చేసి లక్షల మంది చనిపోతే, ఆ లక్షల మంది కుటుంబాలు రోడ్డు పాలైనా ఈ భారతదేశానికి స్వాతంత్రం రావాలని చెప్పి ప్రాణాలు అర్పించి ఆ జెండాను ఎగరేస్తే, ఆ జెండాకు పోయి గిట్ల దండం పెట్టేటందుకు టైం ఉండలేదు. వాళ్ళకు చారణ మంది కూడా దండకు తండ. కానీ ఆదివారం రోజు డబ్బగిన్నె పట్టుకొని పోయి ఆయన డబ్బగిన్నె పెట్టి గంట నిలబడతారు అదే షెడ్ మీద, గంట మటన్ కోసేదాకా, ఆ సప్పది చేసేదాకా, బోటిని పూర్తిగా గడిగేదాకా గంట నిలబడతారు. కానీ జెండా కాడికి పోయి పాస్ ముఖంతో నమస్తే పెట్టేచ్చే పరిస్థితి కూడా లేదు. ఇది మన రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న. మనం ఈ బతుకుతున్నామంటే వాళ్ళు పెట్టిన భిక్ష, వాళ్ళ ప్రాణత్యాగంతో మనకు బిచ్చమేస్తే, ఇవాళ ఈ ఫోన్ వాడుతున్నాము, ఈ మైక్ వాడుతున్నాము, ఇవాళ కెమెరాలు ఉన్నాయి, నీ కారు ఉంది, నీ ఇల్లు ఉంది, నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులు భద్రంగా ఉన్నారు, నీ కుటుంబ సభ్యులు ఏడికైనా రక్షణ ఉన్నది, ఇవన్నీ వాళ్ళ ప్రాణత్యాగమే తప్ప అదే రాకపోయి ఉంటే, స్వాతంత్రం రాకపోయి ఉంటే ఇప్పటికి అందరికీ బుడ్డగోషి ఉంటుండే, బొక్కలు లెక్క పెట్టేటట్టు ఉంటుండే, ఎట్టి చాకరి చేసుకుంటా వాడు వడేసిన తిండి తినే బతుకుతుంటే. ఇది ఒక్కసారి ఆలోచించాలి అన్న. మార్పు గోరి మాట్లాడుతుంది తప్ప ఇన్సల్ట్ చేయాలని కాదు. ఒక్కసారి ఏం జరుగుతుంది మార్పు అనేది ఒక్కసారి చూస్తే అది 2.5-3 సంవత్సరాల్లో చేయగలుగుతామనే నమ్మకం నాకుంది. కాబట్టి మీరు సహకరిస్తే అవుతుంది, లేదంటే అన్న తిందాం పందామంటే నాకు కూడా ఈ టెన్షన్ అవసరం లేదన్న. ఎలక్షన్లు కాకముందు ఒత్తుగుండే ఎంటికలు, ఎలక్షన్ అయి గెలిచి నుంచి సగం ఉష్మికిని రోజు ఇదే టెన్షన్, ఏం చేయాలా ఏం చేయాలా ఎట్లా చేయాలా, వీళ్ళన్నారు వాళ్ళన్నారు వీళ్ళన్నారు అన్న. నంబర్లు అడిగితే కూడా నంబర్లు ఇవ్వడానికి పైసలు అడుగుతాడు ఎందుకు, మా నంబర్లు ఏ దొంగనా, దొంగలు వస్తున్నారా, నువ్వు సత్యహరిశ్చంద్రుడు అయినప్పుడు నీ నంబర్ ఇవ్వడానికి ఏం ప్రాబ్లం. కాబట్టి ఒక్కసారి స్లైడ్ షో చూడండి, శిరీష్ స్లైడ్ షో స్టార్ట్ అన్న. ఇది స్ట్రీట్ ఫుడ్ అన్న, ఇది స్ట్రీట్ ఫుడ్, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇప్పుడు ఉన్న పరిస్థితులు, అవన్నీ మన బండ్లే కామారెడ్డి అంటే. ఆ బండ్లనే నేను అనౌన్స్ చేయట్లేదు, చెప్తున్నా నేను ఎగ్జాంపుల్, మళ్ళీ ఆ బండ్లో ఏమన్నా ఫీల్ కాబట్టి అట్లా కాకుండా అన్న, మీరు కూడా అట్లా వేరేలాగ్ కాదు. ఈ స్ట్రీట్ ఫుడ్ని మనము స్ట్రీట్ ఫుడ్ ఈట్ స్ట్రీట్ ఒకటి తయారు చేస్తే అట్లా తయారు చేయొచ్చన్న, అది ఆఫ్టర్ అనేది తయారయ్యేది. ఇప్పుడు రోడ్డు మీద తినే బండ్లన్నీ ఒక రోడ్డు మీద మున్సిపల్ నుంచి షటర్స్ కట్టి ఒక 5x8 or 10x10 చేస్తే ఆ స్ట్రీట్లా కంప్లీట్గా స్ట్రీట్ ఫుడ్ సెంటర్ అని పెడితే ఏది కావాలన్నా జనానికి ఆడిపోతే అన్నీ దొరికే ఆ పరిస్థితి ఉంటుంది. రోడ్ల మీద బండ్లుండే పరిస్థితి ఉండదు, వాన పడ్డా ఎండున్నా ఇబ్బంది కాదు, మీదికెళ్ళి ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అటు మున్సిపల్ లోడ్ వచ్చే, ఇటు ఖద్దరు బట్టలు లోడ్ వచ్చే, అటు కాకి బట్టలు లోడ్ వచ్చే, ఆనికి బజ్జీలు అట్టిగియాలా, వీనికో పార్సల్ అట్టిగియాలా, వానికో గప్చుప్పులు వట్టిగియాలా, కచోరీలు వట్టిగియాలా, ఇదంతా కూడా వాళ్ళకే బాధ ఉండదు అని చెప్తున్నా. కాబట్టి అది ఆఫ్టర్ అనేది ఈట్ స్ట్రీట్, అది ఈట్ స్ట్రీట్ అట్లా తయారు చేస్తే అవుతుంది అని అంటున్నా అన్న. అది పెద్ద ఖర్చులు కాదు,
కోట్ల కోట్ల అవుతుంది అనుకో. నేను సినిమా చూస్తే ఎట్లుంటుందో గట్లనే ఫోటో ఉంటుంది, కానీ నిజంగా చేస్తే తక్కువ ఖర్చుతోనే అవుతుంది అని చెప్తున్నా. నెక్స్ట్ అన్న ఫుట్పాత్ బిజినెస్ సీజనల్గా ఉన్నాయి. చెప్పులు కొట్టేళ్ళు, తాళాలు చేసేటోళ్ళు, బట్టలు అమ్మేటోళ్ళు, ఇంకో బట్టలు తీసుకొచ్చి వ్యాన్లు పెట్టేటోళ్ళు, స్వెటర్లు చలికాలం స్వెటర్లు పెట్టేటోళ్ళు, వీళ్ళందరూ కూడా కుండలు అమ్మేటోళ్ళు, సీజనల్ బిజినెస్ చేసేటోళ్ళు, వీళ్ళందరికి కూడా ఫుట్పాత్ బిజినెస్ ఉంటుంది కామారెడ్డిలో. ఈ ఫుట్పాత్ బిజినెస్ కూడా ఓపెన్ ప్లేస్లు ఏవైతే మనయ్య అని అంటున్నానో, మున్సిపల్ ఓపెన్ ప్లేస్లలో పెద్ద పెద్ద 2 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లు కూడా ఉన్నాయి. ఒకవేళ దాంట్లో కూడా షెడ్స్ పీపీబీ బిల్డింగ్ అంటే ప్లగ్ అండ్ ఫ్లేమ్ బిల్డింగ్ అంటారు, పీపీబీ బిల్డింగ్ అంటారు, ఐరన్ స్ట్రక్చర్తో వేసేది, అది ఆ స్ట్రక్చర్తో వేసి ఇంటీరియర్ చేస్తే ఆ ఫుట్పాత్ బిజినెస్ను కూడా వాళ్ళని తీసుకుపోయి అందులో పెడితే వాళ్ళకు బిజినెస్ అవుతుంది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మున్సిపల్కు మినిమం ట్యాక్స్ కట్టగలిగితే వాళ్ళు అందులో సెక్యూర్డ్గా ఉంటారని చెప్తున్నాను. నెక్స్ట్ అన్న ఇది చేపలు మటన్ మార్కెట్ అన్న. ఇప్పుడున్నటువంటి ఆ చికెన్ కోళ్ళేమో చికెను, అవేమో మాంసంది, ఆ కింద ఫిష్ది, ఇంకోటి అవన్నీ మటన్కు ఒకటేటి. ఈ మటన్కు చేసేటువంటి ఇవన్నిటికి కూడా ఒక షెడ్ వేసి లోపల మొత్తము కూల్గా అంటే ఫ్రీజర్స్ పెట్టి లోపల లైటింగ్ ఇచ్చి ఆ ప్లాట్ఫామ్ అట్లా కడితే వర్షాకాలం కానీ ఈగ కానీ ఈ దోమ కానీ ఏమి ఉండదన్న. అది చెయ్యొచ్చు, అది 100% చేయొచ్చు. దానికి కూడా పెద్ద ఖర్చు కాదు. అన్ని పీపీబీ బిల్డింగ్లే, ఐరన్ స్ట్రక్చర్ మొత్తం మీద 6 నెలలు 8 నెలలు సంవత్సరం లోపల అయిపోయేటువంటి పనులే తప్ప వేరే ఏం లేదు. ఇదేమి 200 కోట్లు 500 కోట్లు మెగా ప్రాజెక్ట్ ఏం కాదు, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అన్ని తీర్లా సపోర్ట్ చేస్తే అన్ని కూడా జరిగే పరిస్థితి ఉంటుంది. మటన్ షాప్లు కూడా అట్లనే ఉంటాయి, ఫిష్ మార్కెట్ అందులోనే పెట్టొచ్చాను. నెక్స్ట్ అన్న ఫ్రూట్ అండ్ ఫ్లవర్ షాప్స్ ఏవైతే అంటే ఫ్లవర్ మార్కెటు ఫ్రూట్ మార్కెటు రోడ్డు మీద కన్నా అట్లా షెడ్ల వేసి అట్లా ఇచ్చేస్తే వెజిటేబుల్ మార్కెటు ఫ్రూట్ షాపు అన్నీ కూడా అందులోకి షిఫ్ట్ చేస్తే వచ్చిన వాళ్ళకు పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, అవన్నీ కూడా మొత్తము మనము పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు. ఎటువంటి దుమ్ము ఉండదు, ఎటువంటి ఈగలు దోమలు ఏమి ఆలయన్నా, ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రెష్ ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉంటాయని చెప్తున్నాం. నెక్స్ట్ ఇది ఫ్లవర్ మార్కెట్, ఇది రోడ్డు మీద అందరూ చేస్తున్నారు, లేనోళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు, ఏదన్నా ఉండొచ్చు అన్న. ఎవరి బిజినెస్ వాళ్ళు చేస్తే సంతోషం, కానీ ఒకరి బిజినెస్ ఇంకోటి చేసి గరీబుల్లో పొట్టగొడితే వచ్చేది ఏమీ లేదు. కాబట్టి ఈ ఫ్లవర్ మార్కెట్ కూడా మనము ఒక షెడ్ వేసి అట్లా తీసుకొని ఆ ఫ్రూట్ మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్లోనే ఫ్లవర్ మార్కెట్ కూడా చేయొచ్చు అన్న. ఫ్లవర్ మార్కెట్లు కూడా మనయ్య అన్న. బిఫోర్ అనేది అన్నీ మనే కామారెడ్డి ఫోటోలే, ఏది కూడా బయట నుంచి తెచ్చింది కాదు. నెక్స్ట్ అన్న ఇది బైక్ పార్కింగ్. ఏడ దొరికితే ఆడ క్రౌడ్ ఏరియాలలో ఇష్టం ఉన్నట్టున్నది. ఆఖరికి మామూలు ఏరియాలో కూడా ఎట్లా పడేసిపోతారో తీస్తందుకు ఆ ఫోటోలు తీసినాం. ఏం లేదు, ఏడ బండాలు తాన్నే స్టాండర్డ్ స్పీకాల కథ. అది మరి ఏమైనా ఇబ్బంది అవుతుందా, పక్కకు పెట్టాలన్నా ఎవరికన్నా ఇబ్బంది ఉంటుందా అనేది చూసేది లేదు. బైక్ పార్కింగ్ ప్లేసెస్ గంజి రోడ్ కావచ్చు, సుభాష్ రోడ్డు కావచ్చు, స్టేషన్ రోడ్ కావచ్చు, సిర్సిల్లా రోడ్ కావచ్చు, పెద్ద బజార్ కావచ్చు, బడాగొద్ది కావచ్చు, ఆజంపుర కావచ్చు, ఇంద్రనగర్ కావచ్చు, లేకపోతే విద్యానగర్ కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, బస్టాండ్ కావచ్చు, నిజాంసార్ చౌరస్తా కావచ్చు, హౌసింగ్ బోర్డు కావచ్చు, ఏదన్నా కానీ ఏదైనా ఓపెన్ ప్లేస్లలో షెడ్ వేస్తే అది మొత్తం మీద పార్కింగ్ కోసం అది ఉన్న గంటకు రూపాయి పెట్టిన కనీసం మున్సిపల్కు రోజు 1000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. నీ బండికి సెక్యూరిటీ ఉంటుంది, పెట్రోల్ పోదు, బండి పోదు, ఏమి ఖరాబ్ అయ్యే పరిస్థితి కూడా ఉండదు. అది ఒక్కసారి అర్థం చేసుకోండి, అంటే ఇన్కమ్ జనరేట్ ఎట్లయితుంది అనేది చెప్తున్నా. నెక్స్ట్ అన్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఇవాళ నిజాంసార్ చౌరస్తా మీద కానీ, అలాగే కామారెడ్డిలో రైల్వే స్టేషన్ కాడ కానీ, రైల్వే స్టేషన్ మీద కానీ ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు అవసరం ఉన్నాయి. ఇది కూడా పెద్ద ఏం సమస్య కాదన్న. పర్మిషన్ రావడమే సమస్య కానీ లక్షలకు లక్షల కోట్ల కోట్లు పెట్టేది ఏం కాదు. అవి చేయాల్సిన అవసరం ఉంది. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ మీద ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టినాం, అది ఆల్రెడీ ఈ గవర్నమెంట్లో శాంక్షన్ అవుతుంది అనేది 100కి 100% నేను మాటిస్తున్నా. అది కంపల్సరీ అవుతుంది, 100% ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అవుతుంది. ప్రియా డాకిస్ రోడ్ నుంచి ఇంద్రా చౌక్ వరకు వస్తుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ అన్న ఇది అండర్గ్రౌండ్ డ్రైనేజ్.
అన్న ఇవాళ కామారెడ్డి మోర్ల పరిస్థితి తెలుసు, ఆల్రెడీ చెప్పిన, ఇంకా చెప్పినా మీకు ఎంత చెప్పినా గవ్వే మురికి కంప తప్ప వేరే ఏమీ లేదు. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యూజీడీ ప్లాన్ ఆల్రెడీ అయింది, దానికి డిపిఆర్ కూడా వచ్చేసింది, అది డ్రాయింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా వచ్చింది. డిపిఆర్ అంటే డ్రాయింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అది కూడా ఉంది కానీ చెయ్యలే. పాతాలు తయారు చేద్దామని పెట్టిరేమో కానీ అది బీరువాలో పెట్టారు, దాన్ని కొత్త కామారెడ్డిని అంతా కలుపుకొని ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే అన్న ఎక్కడ కూడా రోడ్డు మీద మోరి ఉండదు, ఇంటి ముందట వాసన ఉండదు, మార్కెట్లో స్మెల్ రాదు. అది యూజీడీ ప్రాజెక్టు కూడా ఖచ్చితంగా షేరింగ్ కింద ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తుంది, అది కూడా తీసుకోవచ్చు అన్న ఖచ్చితంగా. రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటాం, లోకల్లో లీడర్లు మనకున్న అందరి సహకారం తీసుకుంటాం, నాకు అట్లాంటి భేదం లేదు. షబీర్ అలీ గారి ఇంటికైనా సరే, గోవర్ధన్ గారి ఇంటికైనా సరే, ఎవరి దగ్గరికి రమ్మన్నా వస్తా, నాకు ఎలాంటి భేదం లేదు. నేను ఉండాలనుకునేది ఈ 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లో ఇది చెయ్యాలనే ఆలోచన మీదనే మీకు ఇది చూపిస్తున్నాం. ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. నెక్స్ట్ అన్న పబ్లిక్ టాయిలెట్స్, ఈ ఆ పక్కన ఉన్న ఈ మనోలే ముఖం ఒకటి కనిపిస్తుందని సుక్కబెట్టినాం, ఎందుకంటే ఆయన ఇజ్జత్ తీసుడు మంచిగా ఉండదని. ఇది వాళ్ళకేం తెలుసు, పాప మాల పని మీద వాళ్ళు ఉన్నారు, వెంకకెళ్ళి ఫోటో తీసేది వాళ్ళకి తెలియక వాళ్ళది వాళ్ళు పని చేస్తున్నారు. ఇది రోడ్ల మీద పరిస్థితి, ఇది స్టేషన్ రోడ్లో ఉంది, గంజిలా ఉంది, గంజు వెనక సైడ్ ఉంది, అయ్యప్ప గుడి దగ్గర ఉంది, ఇటు సిరిసిల్ల రోడ్లు ఉంది, నేషనల్ హైవే మీద ఉంది, కొత్త బస్టాండ్ కాడు ఉంది, పాత బస్టాండ్లో ఉన్నది. ఇది పరిస్థితి. పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడైతే పార్కింగ్ ఇస్తామో ఆ పార్కింగ్లో పబ్లిక్ 2-3 టాయిలెట్లు మేల్ ఫీమేల్ది పెడితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మెయింటెనెన్స్ పెడితే 1 రూపాయి సులభ్ కాంప్లెక్స్కు ఎంట్రీలో తీసుకున్నా ఆ సులభ్ కాంప్లెక్స్ మెయింటైన్ చేసే ఖర్చు పోతుంది, మున్సిపల్కు ఇన్కమ్ వస్తుంది అని చెప్తున్నా నేను. ఆ రోడ్డు మీద 1 రూపాయి ఇయ్యలేక రోడ్డు మీద ఓచుతారు కానీ అది 70 రూపాయలు తీసుకొని క్వార్టర్ మాత్రం దాగుతాము, ఒరే 5 రూపాయలు పెట్టి ఇంత వాటర్ ప్యాకెట్ కూడా తీసుకుంటాం, కానీ 1 రూపాయి ఇచ్చేసి పోస్తే ఆరోగ్యం ఎంత ఉంటుంది, ఎంత ఆయుమ అనిపిస్తుందో ఒత్తుగా వచ్చినోనికి తెలుస్తుంది అది పోసేటప్పుడు. ఇది పబ్లిక్ టాయిలెట్స్. నెక్స్ట్ ఇది కార్ పార్కింగ్ అన్న, ఎక్కడైతే మార్కెట్ ఉందో బైక్ పార్కింగ్ పక్కకే కార్ పార్కింగ్ షెడ్స్ కూడా వేసి ఓపెన్ ప్లేస్లల్లో ఇవన్నీ కార్ పార్కింగ్ వేయాలనేది నా ఆలోచన. నెక్స్ట్ అన్న ఫ్లైఓవర్లు వికాస్ నగర్ మీద, అట్లాగే కలెక్టర్ ఆఫీస్ దగ్గర, అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి రైల్వే గేట్ దగ్గర అశోక్ నగర్లో అయితే ఫ్లైఓవర్స్ గురించి ఆల్రెడీ రాజంపేట గేటు మీద 3 ఫ్లైఓవర్స్ కోసం ఆల్రెడీ అప్లికేషన్ చేసినాం, ఢిల్లీలో సబ్మిట్ చేసినాం, కొత్త గవర్నమెంట్ వచ్చినాక చూద్దామని చెప్పారు. కాబట్టి దీనికి కూడా స్టేట్ గవర్నమెంట్, మున్సిపాలిటీ, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఎంతో కొంత షేర్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ 70-80% వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది ఫ్లైఓవర్స్ కూడా మనం చేసేవచ్చా, ఇయ్యాల రేపట్లో ఫ్లైఓవర్లు కూడా ఏడాదిలో అయిపోతున్నాయి కానీ సంవత్సరాల తరబడి అయితే లేదు, రెడీమేడ్ తెచ్చి కూర్చుండబెట్టేస్తున్నారు. కాబట్టి ఇది వికాస్ నగర్, బడాగోజ్ దగ్గర వికాస్ నగర్, అట్లాగే ఇట్ సైడ్ పెద్ద బజారు కాకుండా అవతల ఫారెస్ట్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు నుంచి ఆ బడాగోజ్ గల్లీ నుంచి వికాస్ నగర్కి వెళ్ళే దగ్గర ఒక ఫ్లైఓవరు, అట్లాగే కలెక్టర్ ఆఫీస్ దగ్గర అశోక్ నగర్ టచ్ అయ్యేటట్టు ఒక ఫ్లైఓవరు, రాజంపేట కారు ఒక ఫ్లైఓవరు, ఇప్పుడు ఉన్న దగ్గర రోడ్ అండర్ బ్రిడ్జ్ అంటే ఆర్యుబి కిందికి వెళ్ళి వచ్చేటట్టు అశోక్ నగర్లో అదొకటి ప్లాన్ చేస్తున్నాం. ఇది కామారెడ్డిలా మొత్తం కామారెడ్డికి ట్రాఫిక్ సమస్య తీరే సమస్య ఇది ఒకటి కాబట్టి అది చేస్తాం. ఇప్పుడు ఉన్నాయన్ని రాజంపేట గేటు, మన వాసవి స్కూల్ కాడ గేటు దీ ఫోటోలు. నెక్స్ట్ హెవీ వెహికల్స్, డీసీఎంలు, లారీలు, ట్రాక్టర్లు లోడ్ తీసుకుపోయేటి ఏవైతే ఉన్నాయో అవిటికి కూడా పార్కింగ్ ప్లేస్ లేదు. ఒక దగ్గర సీసీ వేసి 2 ఎకరాలలో పెడితే మొత్తం వెహికల్స్ కూడా పార్కింగ్ చేసుకోవడానికి వస్తుంది, రోడ్ల మీద ఉండే పరిస్థితి ఉండదు. నెక్స్ట్ ఇది వెజిటేబుల్ మార్కెట్ సపరేట్. ఇది వెజిటేబుల్ మార్కెట్, ఓన్లీ ప్యూర్ వెజిటేబుల్ మార్కెట్ అది. ఇది కంప్లీట్గా అందులో మొత్తం వ్యాపారులు ఉండొచ్చు, రైతులు ఉండొచ్చు, అందరికీ కూడా టేబుల్ అలాట్మెంట్ ఉంటుంది, అందులోనే మెటీరియల్ పెట్టుకోనొచ్చు, కింద కబోర్డ్ ఉంటుంది, టక్కెట్లు బిక్కెట్లు ఉంటాయి అందులో పెట్టి పెట్టుకోనొచ్చు, మిగతా మెటీరియల్ అంతా ఎప్పటికప్పుడు షిఫ్ట్ చేయొచ్చు, అది వెజిటేబుల్ మార్కెట్. నెక్స్ట్ అన్న ఇది అసలుది, రేపటి నుంచి చేయాల్సింది దుకాణాల చెత్త దయచేసి రోడ్డు మీద వేయకుండా ఉంటే
మెల్లమెల్లగా మార్పు స్టార్ట్ అవుతుంది. దుకాణాల చెత్త దుకాణాలనే ఉంచుకుంటే ఆటో 2 గంటలు లేట్ వస్తే ఎట్లా అంటే అన్న పుట్టంగానే అంబాడతాము, టైం పడుతుంది నడవడానికి, కొంచెము వారం అటు ఇటు కానీ సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గార్బేజ్ అనేది రోడ్ల మీద పడేయకుండా, చెత్త రోడ్డు మీదకి పడకుండా డస్ట్బిన్స్ ఏర్పాటు చేయాలనేది నా ఆలోచన. అది మీ నిర్ణయం తర్వాతనే అన్ని మొదలైతే అప్పటిదాకా ఏమీ లేదు. నెక్స్ట్ అన్న, ఇది కెనాల్స్. బుర్రమత్తడి దగ్గర 4 బోర్లు ఉన్నాయి మనం నీళ్ళు తాగడానికి, ఫుల్ వాటర్. కానీ కామారెడ్డిలో మురికి నీరుని తీసుకుపోయి దానికి కలిపారు. బుర్రమత్తడికి పోయి నీళ్లు మొత్తం ఆడ ఆగి 4 బోర్లు ఫుల్ వాటర్ పోసే బోర్లు అన్ని కుళ్ళులు అయిపోయినాయి మొత్తం. ఇది ప్రాక్టికల్ పోయి చూసినాం, క్లీనింగ్ చేసి దాన్ని తీసుకొచ్చి ఆ పెద్ద మన పెద్దమ్మ గుడి అవతలకి వెళ్ళి ఆ కిందికి వెళ్ళి రైల్వే ట్రాక్ కాడికి వెళ్ళి అవతలకి నేషనల్ హైవే దాట కొడితే ఆ నీళ్లు ఈ వర్షాకాలంలో సమస్య ఉండదని చెప్పి ఇదొకటి చేయడం. నెక్స్ట్ అన్న, ఇది రోడ్స్. వైడనింగ్ ఫుట్పాత్లు జరిగితే, లేదు వైడనింగ్ ఇప్పుడే అవసరం లేదు అనుకుంటే ఫుట్పాత్ వేసేసి స్ట్రీట్ లైట్ పెడితే కామారెడ్డి రోడ్లు నిజంగా ఇప్పుడు ఎట్లా చూస్తున్నామో అట్లానే చూడొచ్చు. అవన్నీ మన కామారెడ్డి నైట్ తీసినటువంటి ఫోటోలు అవి. నెక్స్ట్, రోడ్లకు ఇరువైపులా చెట్లు, ఫుట్పాత్, బీటీ రోడ్లు వేయడానికి అది మన, ఇప్పుడు అవన్నీ మన రోడ్లే, మళ్ళీ తర్వాత ఇట్లా వేస్తే అట్లా అవుతుంది అనేది ఒక ఆలోచన. నెక్స్ట్, వైడనింగ్ మెయిన్ రోడ్స్ ఏవైతే ఓల్డ్ బస్ న్యూ బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు కానీ, సిర్సిల్ల రోడ్డు కానీ, స్టేషన్ రోడ్డు కానీ అనుకుంటే 100% మార్కెట్ను విస్తరించవచ్చు. ఒకటి 100 ఫీట్ ఉంది, ఒకటి 80 ఫీట్ ఉంది, స్టేషన్ రోడ్డు 80 ఫీట్లు ఉంది. 80 ఫీట్లు కూడా సెట్ బ్యాక్ లేకుండా డోర్ టు డోర్ వరకు, ఎండ్ టు ఎండ్ వరకు బీటీ చేసి డివైడ్ చేస్తే మనకు పెద్ద రోడ్ అవుతుంది. నేను ఇండ్లు గులగొట్టే ప్రోగ్రామ్ మాట్లాడతలేను, దయచేసి అర్థం చేసుకోండి. రోడ్డు ఏదైతే షాప్ ఉందో షాప్ ముందటి నుంచి ఆ షాప్ వరకు డ్రైనేజ్ను వదిలేసి రోడ్ వేస్తే అయ్యేటువంటి ఆలోచన ఇది. సిర్సిల్ల రోడ్ అయినా అదైనా. నెక్స్ట్ అన్న, ఓపెన్ ప్లేస్లలో పార్కులు డెవలప్మెంట్ చేసి చిల్డ్రన్స్ పార్క్ చేస్తే మన ఇంట్లో ఉన్న పిల్లలు, మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, మన ఇంట్లో ఉన్నటువంటి చుట్టాలు వచ్చిన ఓ అరగంట కోసమో గంట కోసమో పొద్దున్నో సాయంత్రమో అక్కడికి వెళ్ళి వాకింగ్ చేసిన అందరూ బాగా దంచుకుంటూ ఆ రాశివనం భయబడులు ఎవరి కాలనీలో వాళ్ళే కనీసము ఈ పార్కులు డెవలప్ చేస్తే ఎక్కడోళ్ళక్కడ ఏ సమయం దొరికితే ఆ సమయంకి వాకింగ్ చేసే పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ అన్న, ఇది పెద్ద చెరువు, అట్లాగే టేకిరాల చెరువుకు ఇది మనం తయారు చేయొచ్చు. ఇది టూరిజం డెవలప్మెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ షేరింగ్ ఉంటుంది, మున్సిపాలిటీ షేరింగ్ ఇట కలిపితే 100% ఈ పని చేయొచ్చన్న. ఇది పెద్ద పని ఏం కాదు, 100% అయ్యే పని. ఇది కూడా ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ అన్న, ఆటో స్టాండ్. కామారెడ్డిలో ఉన్న ఆటోలకు స్టాండ్స్ ఓపెన్ ప్లేసెస్లో అరేంజ్మెంట్ చేస్తే ఎక్కడి అక్కడ కొన్ని ప్లేసెస్ వాళ్ళకి ఇస్తే కనీసం కమ్యూనికేషన్కు ఫోన్ పెట్టుకున్నా, రోడ్డు మీద పార్కింగ్ లేకుండా ప్లేస్లలో ఉన్నా అది అరేంజ్మెంట్ చేసి ఆటో పిలిపించుకునే పరిస్థితికి తేవచ్చు. అనుకుంటే కాదంటే ఏం లేదు, ఎన్నో కూర్చుండి ఓలా బుక్ చేస్తారు, ఊబర్లు బుక్ చేస్తున్నారు. ఆటో స్టాండ్లో ఆటోలు పెట్టి ఒక్క మనిషిని ఒక ఆటో స్టాండ్లో మున్సిపల్ పెట్టినా ఎవరికైనా ఆటో అవసరం ఉంటే ఆ నంబర్ అడ్రస్కి చేసి పిలిపించుకునే పరిస్థితి కూడా వస్తుంది. చేయొచ్చు, కాదంటూ ఇంపాసిబుల్ అంటూ ఏమీ లేదు. ఇది ఆటో స్టాండ్. నెక్స్ట్, ఇది మున్సిపల్ శానిటేషన్. అన్న, శానిటేషన్ ఏదైనా సరే వారు చెయ్యాలంటే మనం సహకరించాల. మన ఇష్టం ఉన్నట్టు రోడ్డు మీద చాక్లెట్ వేసుకుంటాం, పేపర్ పడేస్తాం, కార్లో నీళ్ళు తాగుతాం, బయట విసిరేస్తాం. కారు మాత్రం నీట్గా ఉండాల, రోడ్డు మీద ఏమన్నా ఉండని. టిఫిన్ చేస్తాము, ఇడ్లీ సెంటర్లకు వెళ్ళి తెచ్చుకుంటాం, తింటాము, కాగానే ఆయనతో పడపడపడ చెయ్యికి దూడవా, ఆయన తీసి అవతల పడా అయిపోయి మూత దూడ్చుకుంటే మనం పోతుంది. ఇదే పని కానీ అది తీయాలా, డోర్లా గ్యాప్ ఉంది అందులో పెట్టాలా, ఎన్నైనా చెత్త డబ్బు ఉన్నప్పుడు వెయ్యాలనే ఆలోచన కూడా చెయ్యని పరిస్థితి ఉంటే ఇది కష్టమవుతుందన్న. శానిటేషన్ కూడా రాను రాను మెకానిజం చేయాల్సి వస్తుంది, లేబర్ కూడా షార్ట్ ఫాల్ అవుతారు, రాను రాను మన చెత్త మనమే అమెరికాలో తీసుకునే కాలం వస్తుంది. దయచేసి మనం మారితే మంచిగా ఉంటుంది అనేది నా ఆలోచన. నెక్స్ట్, ఇవి రోడ్లు ఎక్కడైతే ప్యాచ్లు ఉన్నాయో అవన్నీ ప్యాచ్లు ముయ్యడానికి ఆర్ఎన్బి వాళ్ళకి అందరికి కూడా చెప్పడం జరిగింది. దానికి స్పెషల్ ఫండ్స్ ఏదైనా చేసి వర్షాకాలం దాటంగానే ప్యాచెస్ అన్నీ మూసేయాలనేది ఆలోచన. కాబట్టి అదొకటి. నెక్స్ట్ అన్న, ఆర్వో వాటర్ ప్లాంట్స్.
ఏదైతే ఫెరికల్ వేసి వాటర్ సప్లై చేస్తున్నామో, ఏదైతే మన సంపులో మనం వేసుకుంటామో, అది మన ఇళ్ళల్లో వాటర్ ఫిల్టరు మనం పెట్టుకొని ఉంటాం. కానీ లేనోళ్ళకి ఇబ్బంది అవుతుంది, స్లమ్లు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి స్లమ్ ఏరియాస్ ఏవైతే ఐడెంటిఫై చేస్తామో అక్కడ 1,80,000, ఇంకొక 100,000 రూపాయలు పెడితే 2,20,000 మొత్తం ఆర్వో ప్లాంటు కనీసం రోజు 1,000 కుటుంబాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇది అనుకుంటే కామారెడ్డిలో ఓల్డ్ ఇంట్లో వాళ్ళు తన తల్లిదండ్రుల పేర్లను, తాతల పేరు మీదనో, వాళ్ళ మారువేరు పేరు మీదనో, పిల్లల పేరు మీదనో సోషల్ సర్వీస్ చేయాలా, ఇంత పుణ్యం వస్తుంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఇవి మనం చేస్తే అన్న ఈజీగా చేయొచ్చు. నేను ఇప్పుడు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో బోరేపిచ్చినాము, నీళ్లు పడ్డాయి. అప్పటిదాకా బాంబ్రెక్లాత్ లాలుసైట్ అన్న వాళ్ళ దగ్గరికి పోయి నీళ్లు తెచ్చుకునేటోళ్ళు, నేను ఇన్స్పెక్షన్ పోతే ప్రాబ్లం ఉందంటే బోరేసినాం, మోటార్ ఫిట్ చేసినాం, 4 చిల్లర్లు పెట్టినాం, మీద ఆర్వో ప్లాంట్ వేసినాం, 8.5 లక్షలు అయినాయన్న, నేను మా నాయన పేరు మీదనే కేపీఆర్ జనసేవ ట్రస్ట్ పేరు మీదనే ఇస్తామని చెప్పినాం, ఏపిచ్చినాం, ఫిట్టింగ్ కూడా అయింది అన్న. నేను సప్పట్ల కోసం చెప్పట్లేదు, బాధ్యత కోసం చెప్తున్నా. నేను పెట్టి మిమ్మల్ని అడగొచ్చు, నేను పెట్టకుండా అడిగితే వాందేం పోయింది అంటారు. అన్న మీకు సౌలత్ చేయడానికి పైసలు తీసుకొని సౌలత్ చేసే కన్నా నేను పైసలు పెట్టి మీరు ప్రజలకు సౌలత్ చేసే అవకాశం మీకు ఇవ్వాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఆర్వో వాటర్ ప్లాంట్లు ఇంద్రనగర్ నుంచి, అర్జునవాడ నుంచి అజాంపురకి వెళ్ళి ఇస్లాంపుర దాకా, ఇటు పోతే అర్జునవాడ నుంచి ఇటు మీదకి వస్తే ఇట్లా ఆర్బీ నగర్ నుంచి వీళ్ళందరికీ కూడా మనం ఆర్వో ప్లాంట్లు పెట్టేయగలిగితే వాళ్ళకు మంచి జరుగుతుంది అనేది ఆలోచన. నెక్స్ట్, ఇది ఇప్పటి వరకు నేను మీకు కోరేదన్న. అన్న నిర్ణయం మీది అన్న. మళ్ళీ 3 ఆప్షన్లు, తిని పందాం, నీకేం బాధ, మేమే ఇన్ని తెచ్చిస్తాం, నెలకి 50 లక్షలు వస్తాయి, తీసుకో అంటే తీసుకొని ఉండడానికి కూడా సిద్ధమే. లేదు కష్టపడదాం, అవసరం పడితే మంచుకో వెయ్యేద్దాం, కామారెడ్డిని అభివృద్ధి చేద్దాం అంటే చేద్దాం. ఎందుకు అన్న, నీకు పిసలేసింది ఏమి, అందరి తిరిగా గిట్లనే ఉండి ఎలక్షన్లప్పుడు సీసా వంచి 2,000 ఇస్తే గెలుస్తావు అని అంటే, నేను ఇయ్యకనే గెలిచినా నాకు ఇయ్యాల్సిన అవసరం లేదు, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే నేను పోటీ కూడా చేయాలి, నాకు అవసరం కూడా లేదు అన్న. నేను స్వచ్ఛంగా ఉండాలనుకున్నా, బతికిన రోజులు నిజాయితీగా ఉండాలనుకున్నాం, బతికిన తర్వాత జనంలో గుర్తింపు ఉండాలని కోరుకుంటున్నా. కాబట్టి ఈ కార్యక్రమం చేసినామన్న, దయచేసి మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏందని మీరు అడుగుతుండొచ్చు. అన్న ఈ కార్యక్రమం చేయాలంటే నా అంతల నేను నిర్ణయం తీసుకుంటే అది నియంత అంటారు అన్న. మిమ్మల్ని కలుపుకొని పనిచేస్తే అది ప్రజాస్వామ్యం అంటారు. మీతోని మాట్లాడి నేను చెప్తే మీకు నేనంటే పడనోళ్ళు, లేదా నేనంటే అవసరమే లేదు, అసలు నాకు వాళ్ళకు ఓలకు లొల్లి కూడా లేదు, ఎవరిని నేను పర్సనల్గా ఎప్పుడు కూడా మాట్లాడా, నాకు అసలు శత్రువే లేడు నిజమన్న. నేను అసలు ప్రశాంతంగా 8:30-9 దీని పంట పొద్దున 3:30-4 లేస్తా. నేను ప్రశాంతంగా ఉంటా, నాకు ఎవరి మీద పగుండదన, నాకు ఆలోచన కూడా లేదు, నాకు ఉండదు కూడా, అందుకే ప్రశాంతంగా ఉంటాం అన్న. డబ్బు ఉంటుంది ఉండదు తర్వాత విషయం, కానీ నిద్ర లేనివాడు దరిద్రుడు. ఇక ఆ నిద్ర కోసం కూడా పోకుండా ఇంత తాగుతాను, ఇంత వేసుకుంటాను, నిద్ర వస్తుంది అంటే ఇక వాడే దురదృష్టవంతుడు అందరు ఇట్లా. ఇంతకన్నా ఎక్కువేం చెప్పేది లేదన్న. కాబట్టి దయచేసి మీరు నిర్ణయం తీసుకుంటారని, కామారెడ్డి అభివృద్ధిలో ఏమి తేడా లేదన్న, జరిగే అభివృద్ధి మీరందరూ అనుకుంటే అవుతుంది. మొత్తము 27,000 ఇండ్లు ఉన్నాయి, మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇంకొక 4 రోజులు, 2 నెలలు, 3 నెలలు అన్న, నువ్వు 6 నెలలాగు, 7 ఆగు అన్న, సపడదాకు ఊకో అన్న, నేను ఊకుంటా అని చెప్తున్నా. నాకేమి బలవంతం లేదన్న, నాకేం బాధ లేదు. కాబట్టి ఏదైనా అనుకుంటే జరుగుతుందని సీనియర్ సిటిజన్స్కి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, వ్యాపారస్తులకి, చిన్న వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులకి, వీధి వ్యాపారస్తులకి, అలాగే పెద్ద మనుషులకి, ఉన్నోళ్లకు అందరికి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అందరూ నిర్ణయం తీసుకొని ఏదైనా మాట్లాడుతుంటే మైకులు ఇస్తారు, ఎక్కడైనా సరే చేయలేపితే మైక్ ఇస్తారన్న. అటో 3 మైకులు ఉన్నాయి, ఇటో 3 ఉన్నాయి, అవతల ఎవరైనా కూర్చుంటే ఆడ కూడా మైకులు ఉన్నాయి, ఎవరైనా నిర్ణయం తీసుకోవచ్చు అన్న. పట్టణ అభివృద్ధి మీద ఉన్నటువంటి ఆలోచన మీద మీరు ఏ సలహా ఇచ్చినా తీసుకుంటా అని చెప్తున్నా, కానీ నీతిగా నిజాయితీగా ఉండాలి అది. హలో, ఎవరైనా అడగండి అన్న, మాట్లాడు. హలో, హలో, అందరికీ
పెద్దలకు పూజలకు నా తరఫు నుంచి నమస్కారం. ఈరోజు మన ఎమ్మెల్యే రమణన్న నేను ఊహించుకోలే. 15 రోజుల నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి, మన కామారెడ్డికి అభివృద్ధి ఏ విధంగా ఉండాలా అని. ఆ ఆలోచన మన అందరి పెద్దలకు ఉన్న తర్వాత ఈ ఫంక్షన్ హాల్కి వచ్చి అన్నకు గౌరవం ఇచ్చినట్టు, మన కామారెడ్డికి అభివృద్ధి చేసినట్టు నాకు కూడా ఒక గౌరవం. ఇంత కామారెడ్డికి అభివృద్ధి అన్న ఒక ఆలోచన వచ్చింది. ఆ అన్న ఒక్క అడుగు ముంగట పెడితే మనం 100 అడుగులు ముంగట పెడదామని నా ఆలోచన. అన్న నేను దేవుని దేవాలలా కామారెడ్డిలా, నా పేరు అంగడి బాబా అంటారు, కానీ నేను కూడా మార్కెట్లో అందరికీ తెలుసు. దేవుని దేవాలలా అన్న ఇంత పెద్ద అడుగు తీసుకొని ఇవాళ వెనుకకు ముంగట చూడకుండా అన్నకు ఈ రోడ్లు తీస్తుండు, ఆయన ఇల్లు తీసేస్తుండు, ఇట్లా రోడ్డు పెద్దలు చేస్తుండు, ఈ ఇల్లులు పొలగొట్టేస్తాడు అని కొంతమంది ఆలోచనలలో తప్పు ఆలోచనలు పెట్టుకున్నారు. ఇప్పుడు చూస్తే మన కామారెడ్డికి ఎట్లా అభివృద్ధి కావాలా, ఏం అభివృద్ధి ఉంటే మన కామారెడ్డి. కొంతమంది సిద్దిపేట పోతారు, సిరిసిల్ల పోతారు, అరే ఏం అభివృద్ధి ఉంది, ఎందుకుంది. వాళ్ళందరూ అన్నలాగా కమిట్మెంట్ చేసుకొని వాళ్ళందరూ రోడ్లు, మార్కెట్టు, చేపల మార్కెట్టు, మటన్ మార్కెట్టు, ఏదైనా కానీ ఇలా అన్న మాట్లాడితే గౌరవం ఇచ్చుకుంటా, అన్న ముఖం చూసుకుంటా నేను వింటున్నా. ఎందుకంటే మా భైరే హాస్పిటల్ దగ్గర అన్న పెద్ద గోదాం ఉన్నది, ఆ గోదాం అగ్రికల్చర్ గోదాం ఉన్నది, దానికి ఎంతోసారి నేను ముంగట పోయి పనిచేస్తా అంటే ఆడ హాస్పిటల్స్ ఉన్నాయి, అందరూ ఉచ్చల్పొచ్చి మళ్ళా సూదిలు ఏదంటే అది వేసేస్తారు. కాబట్టి దయచేసి అన్న మీకు ఒక దిల్ మనసుతోటి కోరుతున్నా, ఎందుకంటే ఆ గోదాం తీసేసి అలా ఏదైనా బతికేటందుకు ఏదైనా దారి 10 మందికి గరీబ్ గళ్ళకు మార్కెట్ కానీ సూపర్ మార్కెట్ కానీ ఏదైనా చేయరన్నా. ఆడ మీరు చెప్పినట్టు మున్సిపల్లో రూపాయి పెట్టినందుకు పార్కింగ్, ఆ రూపాయి కాదు 5 రూపాయలు 2 రూపాయలు పెట్టినా కానీ లక్షల పైసలు వసూలైతాయి. ఆడ కూడా ఒక సూపర్ మార్కెట్ చేయాలని మీ పెద్దలకు నేను దండం చేస్తున్నా. బాగా తిరిగినా కానీ ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు కూడా ఇంట్లో చూస్తే ఆ గోదాంది ఫోటోలు తీయలే అన్న, ఆడ బాగా బ్యాక్టీరియా వస్తుంది. అన్న మనం సాధిద్దామన్నా, నేను ఏదున్నా కానీ ఇల్లు ఇల్లుకి పోయి పైసలు వసూలు చేసుకు కూడా తీసుకొచ్చి అది కట్టిస్తే మీ పుణ్యం. ఎందుకంటే మీరు, నేను ఊహించలే, ఈ అడుగు పెట్టినందుకు అందరం సాధిద్దాం అన్నతోటి. ఇప్పుడు మా మస్జీదోళ్ళు కూడా వచ్చారు, మా పెద్ద మస్జీదోళ్ళు కూడా వచ్చారు, అందరూ ఇష్టపడే మీరు పిలిచారు, మేము వచ్చినాం. మేము ఇట్లా అనుకుంటలే, అరే మనకేం చేసేది, మనం పక్కకు పోతున్నాం, వాడు ఆన్నే నిలబడి ఉచ్చపోస్తుండన్న, లేకపోతే యాడ అంటే ఆడ. ఇప్పుడు చెప్పుకుంటే ఇక మనసు ఒప్పుకుంటలేదు, చెప్పుకోవాలి అని బాగా కోరిక ఉన్నది, కానీ మీ ఇష్టం ఈ ఇష్టం అంటే ఇష్టం తీసుకున్నారు కావచ్చు. ఆ ఇష్టంలో మేమందరం సాధిస్తాం, హిందూ కానీ ముస్లిం కానీ సిక్ కానీ సాయి కానీ. ఎందుకంటే ఇవాళ అన్న ముంగట ఉంటే మేమందరం వెనుక ఉండి అన్న మేము సపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమున్నాం. నాతోటి ఏమన్నా మాట్లాడేటందుకు క్షమిస్తాను. ఓకే, అన్న ఎవరన్నా మాట్లాడితే మాట్లాడచ్చు, ఆడ మైక్ ఇవ్వరు. మైక్ అవు మైక్ అవన్నీ తర్వాత తీసుకుంటానా, ఒక్క 10 నిమిషాలు ఒపీనియన్ కానీ అవన్నీ సన్మానం ఎందుకన్నా తర్వాత చూద్దాం. అప్లికేషన్లు కూడా తీసుకున్నా నేను, ఇన్నే ఉంటా మీరు అందరు తినిపోయేదాకా ఇన్నే ఉంటా నేను, ఇడికెళ్ళి జరగా మీరు అందరు పోయినాక ఆఖరి బండి నాది, జర ఓపికతో ఉంటా అయిపోతుంది. హలో మాట్లాడండి అన్నమాట. హలో హలో ఈరోజు
ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కామారెడ్డి పుర ప్రముఖులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, మరి సామాజిక బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు కూడా ఈ సభకు విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక నాయకుడు గత 32 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం కామారెడ్డిలో. నేను ఇక్కడ, నా పేరు ఏఎం శ్రీనివాస్, వెండి బంగారము జ్యువెలరీ షాపు కామారెడ్డి జేపీఎన్ రోడ్లో గత 30 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాను. ఎందరో నాయకులు వస్తున్నారు, పోతున్నారు. ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు ఎలక్షన్లు కాగానే వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. కానీ ఒక విలక్షణమైన నాయకుడిగా ఒక ప్రత్యేకత కామారెడ్డిలో చాటుకోవాలని ఈరోజు మన ముందుకు విచ్చేసి నాన్నెన్నుకున్న, నన్ను గెలిపించిన నా ప్రజల కోసం నేనేం చేయాలని చెప్పేసి ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించడానికి ఈ వేదికను ఏర్పాటు చేసినందుకు వారికి ఈ సందర్భంగా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాటిపల్లి మన వెంకటరమణారెడ్డి గారికి. మరియు ఈరోజు ఒక విజన్, కామారెడ్డి పట్టణము ఈ విధంగా ఉంటే బాగుంటుందనే ఒక సుదీర్ఘ ఆలోచనతోని ముందుకు వస్తున్నారు. అందులో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా కళ్యాణ్ అంటే అందరి కోసము అందరినీ కూడా భాగస్వాములను చేయాలని ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినారు. వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుస్తున్నాం. అయితే అన్న, ఒకటి మీరు చెప్పిన విషయాలలో అన్నీ బాగున్నాయి, శ్మశానాల విషయాలు ఒకటి రాలేదు ఇందులో. ఒక శివ చచ్చి ప్రతి పుట్టినవాడు గిట్టక తప్పదు. అయితే ఇక్కడ ఇందిరానగర్ ఖాళీలో అయితేనేమి, అక్కడ కస్తూర్బాయి దగ్గర అయితేనేమి, ఒక శవాన్ని కాలబెట్టాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము. మొన్నటికి మొన్న మా సంఘ సభ్యుడు చనిపోతే ఒక 5 గంటలు ఒక శవయాత్ర జరగడానికి అక్కడ నిరీక్షణ జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని మీద మీద కూడా ఒక నిజామాబాద్లో అయితేనేమి, ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి అయితేనేమి, సిద్దిపేటలో ఉన్నటువంటి ఒక ఆ 10-15 నిమిషాలు ఒక 2 గంటలు అక్కడ ఉన్నందుకు, అరే ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా జరిగితే బాగుంటుంది అనేది ఒక విజన్ తీసుకురావాలని చెప్పేసి మీకు మరి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కామారెడ్డి జేపీఎన్ రోడ్లో వర్షాకాలంలో వర్షం పడితే స్టేషన్ రోడ్ నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా మా షాప్ ముంగట పెద్ద జామ్ అవుతుందన్న. ఇప్పటి వరకు దాని మీద ఎవరు కూడా దృష్టి పెడతలేరు, నాయకులు కూడా, మున్సిపాలిటీ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరు కూడా దాని మీద ప్రత్యేకత శ్రద్ధ తీసుకోలేదు. అదేవిధంగా బస్టాండ్ నుంచి వచ్చే నీళ్లు విద్యానగర్ కాలనీలో ఏదైతే డిఎస్పీ ఆఫీస్ ముంగట ఉన్న కాలనీ వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి ఒక ఎంక్రోచ్మెంట్ ఏదైతే భూగర్భమైతేనేది మరి డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుచున్నాను. అదేవిధంగా మరి మా కామారెడ్డిలో మా షాప్ ముందు జేపీఎన్ రోడ్లో కానీ, సుభాష్ రోడ్లో కానీ, తిలక రోడ్లో కానీ, ముఖ్యంగా వ్యాపార కూడలి ఇక్కడనే ఉంది. వ్యాపార నిమిత్తంకై వచ్చే వివిధ, ఇప్పుడు కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ ఇంతకు ముందు ఉన్నట్టుకంటే ఇప్పుడు బిజినెస్ బాగా పెరిగింది. వచ్చే స్త్రీలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న. వారికి ఎక్కడ కూడా మూత్రశాలలు ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. దాని మీద కూడా మీరు ప్రత్యేకంగా స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ వ్యాపార కూడలిలో దగ్గరలో సులభ్ కాంప్లెక్స్ కానీ ఇంకా వేరే కానీ ఏర్పాటు చేయాలి. పార్కింగ్ అయితే చాలా దారుణంగా ఉంది. మరి మనము ఒకసారి బాంబే క్లాత్ నుంచి జేపీఎన్ స్టాచ్యూ వచ్చే వరకు అసలు మనం బండి మీద వస్తామా, కార్ మీద రావాలన్నా చాలా ఇబ్బంది. ఎక్కడ దొరికితే అక్కడ వెజిటేబుల్ కూరగాయలు వాళ్ళు మొత్తం ఆక్యుపై చేసి ఉంటారు. మరి షాప్లో ముంగట కూడా ఒక వ్యాపారం కోసం వచ్చిన ఆటోలు కానీ ఏవి కానీ మొత్తం దాని మీద టైట్గా, అసలు మనం నడవడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాని కూడా మీద మీరు దృష్టి అన్నా అవన్నీ నేను చేస్తాను చెప్పిన, మీ నుంచి ఏం సహకారమో చెప్పండి. ఎట్లా చేసేది అయితే మా నుంచి మీరు ఏ విధంగా మీరు ఆశిస్తున్నారో, ఒక సామాజిక బాధ్యత కలిగిన పౌరుడిగా మేము మీకు అందరికీ కూడా సహకారం అందిస్తాము. దానికి ఆర్థికంగానైతేనేమి, మరియు మా యొక్క మ్యాన్ పవర్ అయితేనేమి మీకు సంపూర్ణంగా అందిస్తాము. ఆప్ ఆగే బడో, ఆప్కే సాత్ హమ్ పీచే రహతే హై. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో.
వస్తుంది కదా, వస్తుంది కదా. గౌరవనీయులు, మన ప్రియతమ శాసనసభ్యులు మరియు ప్రజాప్రతినిధులందరికీ, హలో హలో, మరి ప్రజాప్రతినిధులందరికీ, మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి కామారెడ్డి పురప్రముఖులందరికీ, పాత్రికేయులందరికీ, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ, నా పేరు రాజన్న, కామారెడ్డి డిస్టిక్ సీనియర్ సిటిజన్ ఫోరం ప్రధాన కార్యదర్శిని. అయితే ఈరోజు మొన్న ఎమ్మెల్యే గారు మా కార్యాలయానికి ముగ్గురిని కౌన్సిలర్లను పంపడం జరిగింది. చాలా ఇంప్రెస్డ్ అయినా, ఎందుకంటే ఏదో మొహమాటగా పేపర్కి ఇచ్చి అదో ఇచ్చి సమావేశానికి రావడం చెప్పాడు కాదు, ప్రతి ఒక్కరిని పేరున ప్రతి ఒక్కరిని ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. మా సీనియర్ జనులకు వీళ్ళు వస్తే, కౌన్సిలర్ వస్తే, లే సార్ నాకు ఇవ్వండి అది ఇన్విటేషన్ నేను ఇస్తాను, లేదు లేదు మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి ఇవ్వడము ఇవ్వమని చెప్పారని చెప్పారు. మళ్ళీ ప్రతి ఒక్కళ్ళ పేరు తీసుకొని వాళ్ళకి ఫోన్ రావడము, ఫోన్ మెసేజ్ల ద్వారా ఇవ్వడం అనేది చాలా సంతోషంగా మేము సీనియర్ సిటిజన్ భావించడం జరిగింది. సార్ మీరు కామారెడ్డి అభివృద్ధి విషయంలో మీరు తీసుకున్నటువంటి గతంలో ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉండనేదానికి ఈ సమావేశం ఏర్పరిచినందుకు మీరు చాలా అభినందనలు తెలియజేస్తున్నాం సార్. హ్యాండ్స్ అప్ కూడా సార్ మీకు. ఒకటే సార్, ఇప్పుడు కామారెడ్డిలో ఏ సమస్యలు ఉన్నాయి వారికి పరిష్కారము అన్ని మీకు 100% అవగాహన ఉన్న తర్వాత మాటి జోలికి నేను పోకుండా ఒకటే విషయం సార్, ఏదైనా కానీ గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు మనం ఏం చేసినాము అనేది అది సహజమే, పార్టీలు వాళ్ళు మాట్లాడుకోవడం సహజమే. కాకపోతే ప్రజలకు పనికొచ్చే విషయాలు ఏంటంటే, ఏదో కామారెడ్డి ఈ పరిస్థితిలో ఉంది, ఇక ముందు ఏం చేద్దాం అనే తపనతో ముందుకు, మీకు చాలా ఆ తపన ఉంది సార్, తప్పకుండా చేస్తారని ప్రజలకు 100% విశ్వాసం ఉంది, మీరు తప్పకుండా చేస్తారని, తప్పకుండా చేసి చూపెడతారని అందరికీ తెలిసిన విషయమే సార్. ఇక పోతే సార్, మీరు పార్టీ పరంగా ఏ పార్టీ అయినా పర్వాలేదు, మీ పార్టీ పరంగా కొట్లాడుకొర్రి తిట్టుకొర్రి ఏమైనా చేయండి సార్, దయచేసి పెద్ద మనిషిని ఏమనుకోవద్దు సార్, పార్టీ పరంగా ఏమనుకోవద్దు, కానీ అభివృద్ధి విషయంలో అందరూ ఒకటైనాడు, ఇది 100% ఇంకా ముందుకు సాధ్యమద్దని చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు మోడీ గారికి చాలా సన్నిహితంగా ఉన్నారు, ఈ రైల్వే గేట్ కానీ ఇంకా కొన్ని విషయాలు ఎన్నో విషయాలు కానీ మీరు ప్రత్యేకంగా ఫండ్ తెచ్చి కూడా చేసే సత్తా ఉంది, మీ సొంత డబ్బులతో కూడా ఏ ఎమ్మెల్యే ఎవరన్నా ప్రపంచం విన్నారా తన సొంత డబ్బులతో చేస్తానరు, ప్రజల లెక్క చూసుకొని నేను ప్రజలు చేస్తా అని చెప్పారు సార్, మీకు చాలా అభినందనీయం సార్. ఇక పోతే సార్, పెద్ద సమస్యలు మీరు చెప్పిండ్రు, నేను వాళ్ళు జోలు పోకుండా, నీటి ఎద్దడి అతి కష్టమైన సమస్య సార్, అది నీటి ఎద్దడి ఎంత తొందరగా మీరు సాల్వ్ చేస్తే అంత తొందరగా హ్యాపీగా ఉంటారు సార్. ఆ నీటి ఎద్దడి ఒకటి సార్, ఇక శానిటేషన్కి అన్ని చెప్పింది సార్, అవన్నిటికీ ఒకటే అంటే మీరు చెప్పింది కాకుండా నాకు తోచిన విషయాలు దయచేసి సార్, వాడుకు అంటే దూరంకి వెళ్ళి వచ్చిన వాటర్ అంటే దగ్గర ఒక కొన్ని ట్యాంక్స్ నిర్మాణం చేసినట్టు, అయితే ట్యాంక్స్ వాటర్ ట్యాంక్స్ నిర్మాణం చేసినట్టు దాని దగ్గర చిన్న ఒక రూమ్ నిర్మాణం చేసి దాంట్లో ఒక మున్సిపాలిటీలో ఒక వ్యక్తి ఉంటట్టు, దాంట్లో రిటైర్డ్ సంఘం కానీ సీనియర్ సిటిజన్ కానీ మేము బాధ్యత తీసుకుంటాం సార్, ప్రతి వాడికి ఆఫీస్ పెట్టండి సార్, అది జవాబుదారితనము పెట్టినట్టయితే సార్ మేము 100% చూసి పెడతాం సార్. నేను సత్యనారాయణ కలెక్టర్ గారు ఉన్నప్పుడు భూపాల్ పంపారు సార్ మమ్మల్ని ఒక టీమును, భూపాల్లో వాడకట్టు తిరిగినాం ఒక్క రోజు 2 రోజులు, ఎక్కడన్నా ఇంత అగ్గి పుల్ల పడితే ఇంత కాగితం పడితే ఒట్టు ఏ విధంగా చేస్తున్నారా అని మేము చూసినాం. అలా అవగాహన చాలా బాగా కల్పించింది అక్కడ, అవగాహన కల్పించి ఏం చేసిందంటే ప్రతి షాప్ ముందు యూజ్ మీ మున్సిపాలిటీకి వెళ్ళే సార్, ప్రభుత్వంకి వెళ్ళి ప్రతి షాప్ దగ్గర యూజ్ మీ అని పెట్టడం జరిగింది సార్, ఇంటింటికి పెట్టడం జరిగింది సార్.
ఎవరన్నా మేము పోతుంటే ఒక ఆయన సిగరెట్ తాగడ బడ సార్, సిగరెట్ తీసి ఆ కాగితం యూజ్ మీలో పడేసిపోతుండు సార్. ఎక్కడ చూడు ఎక్కడ లేదు సార్. అది మీరు కావాలంటే ఎవరన్నా మా ప్రజలు పంపి చూడండి సార్. చాలా చక్కగా అంటే ఒకనాడి తపన కాదు. ఇప్పుడు సార్ ఎమ్మెల్యే గారు ఏదో తపనతో చేస్తున్నట్టు ఒకటి అనుకున్నారు. అనుకున్న సాధించాలంటే అంచెలంచెలుగా తప్పకుండా అవుతుంది. కానీ కాకపోతే ఎన్నో సంవత్సరాల శ్రమ, బ్రహ్మాండంగా సిటీ అంత మంచిగా ఉన్నది సార్. ఇకపోతే సార్ ఈ శానిటేషన్ గురించి ఇవన్నీ వాటర్ ధర గురించి చెప్పినాం సార్. ఇక చిన్న విషయం సార్, అది అంటే అభివృద్ధి విషయం ఒక విధంగా అయితే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వం సార్ మనది. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతి వ్యక్తికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉన్నది సార్. ఆ హక్కుకు భంగం కలిగించినట్టే శిక్షార్హులు. మరి ఎక్కడ సార్ అభివృద్ధి ఒక సైడ్ ఉంటే స్వేచ్ఛగా ఎందరు బతుకుల్లో చూడండి సార్. దయచేసి మీకు తెలియంది కాదు, మీకు 100% అవగాహన ఉంది. ఇక్కడే తల్లిదండ్రులు మీరు పుట్టి పెరిగిన ఊర్లు కాబట్టి చెప్పకూడదు కానీ సార్. ఇప్పుడు కుక్కలు చూడండి సార్, అతి ఘోరంగా అనుభవిస్తున్నారు సార్. ఇప్పుడు స్కూలు స్టార్ట్ అయినాయి, గల్లీ గల్లీకి కుక్కలే. మొన్న పిల్లగాన్ని తుక్కు తుక్కు కరిచిన సార్. మేమే గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసినాం కుక్కలు. మరి కోతులు చూడండి సార్, విపరీతం కోతులు. ఒక లేడీసే కానీ, ఒక మార్కెట్కి పోతే కానీ, పిల్లలే కానీ స్కూల్ పోతే కానీ అతి భయంగా గజ 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 అనుకుంటూ వెళ్తున్నారు. నీకు అభివృద్ధి సైడ్ ఉన్నా కానీ స్వేచ్ఛగా ఎక్కడిది, స్వేచ్ఛ ఎక్కడిది? ఎంత కష్టమవుతుందట సార్. మరి వాటిని మీకు తెలుసు, వాటిని ఏ విధంగా చేయకూడదని సార్. భూపాల్లో సార్ ఈ దానికి చెప్పడం సమస్య. ఈ భూపాల్లో సార్ ఈ కోతులందరినీ, కోతులు ఒక 100 ఎకర్లో బయట జాలీలు వేసి అట్లా వడేసింది సార్ తీసుకుపోయి. అది ఏదో ఆపరేట్ సర్జరీ చేసి పిల్లలు కాకుండా ఆ నెట్ల పడేసి, నెట్లకి వెళ్ళి బయటకు రావు, పెద్ద నెట్ల పడేసింది. ఇక ఊర్ల మీద పడి తిరిగి బంద చేసినాయి. ఇక కుక్కలంటే ఒక పిచ్చి కుక్క ఉంటా సార్, పిచ్చి కుక్క చంపమా మనము సార్? మంది చూడంగా చంపితే నేరం, చూడకపోతే నేరం, దొరికితే దొంగ, లేకపోతే దొంగలు కాదు. కుక్కలను చేస్తేందుకు మన చేతిలో ఉన్న పని అది, దొరికితే కేసు, లేకపోతే ఏదో ఒకటి ప్రయత్నం చేసి తప్పో ఒప్పు ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో ఉండాలా సార్? ఒక నాగుపామాస్తే మనం చంపకుండా ఉంటామా సార్? అదొకటి సార్. ఒక చిన్న విషయం, సీనియర్ సిటిజన్స్ పక్షాన ఒకసారి విన్నపం సార్. కామారెడ్డి పట్టణంలో ఒకటే నిమిషం, కామారెడ్డి పట్టణంలో ఆఫీసర్స్ క్లబ్ ఉంటే సార్, ఒకటి తహసీల్ ఆఫీసు ఉన్న ప్లేస్లో. అప్పుడు మా సీనియర్ సిటిజన్స్ అందరము, మా సీనియర్ సిటిజన్స్ అందరము అందులోకి పోతుండేం సార్. అయ్యలేడు అవ్వలేడు. ఇప్పుడు మాకు సీనియర్ సిటిజన్ ఏర్పరచుకున్నాం సార్, దాంట్లో అందరము కార్యక్రమం నిర్వహించుకున్నాం. దయచేసి ఒక కమ్యూనిటీ హాల్ చేస్తే సంతోషం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. డివిజన్ తర్వాత. హలో హలో శ్రీనివాస్. హలో 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 ఇక్కడ అన్న, ఇక్కడ హలో, ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ అన్న, ఇక్కడ అన్న, అన్నగారికి నమస్కారం. దయచేసి ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎన్నో మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు మన ఆంధ్ర తెలంగాణలో చేస్తున్నారు కరవంటి మన అన్నగారు ఇటువంటి ఉద్దేశము మన కామారెడ్డి ప్రజలకు కల్పించడము ఎంతో సంతోషము. ఈ యొక్క విషయాన్ని మనం వినియోగించుకోవాలి, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం చేయడము అరుదు. ఈరోజు ఎంతో మంది 8 మంది ఎమ్మెల్యేల ఈరోజు 7 ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఉన్నారు, మన అన్నగారు మాత్రం మన సేవకు మాత్రం ఉంటున్నాడు. ఈ సేవను మనం గమనించాలి అన్న. దయచేసి దాదాపు 3 కోట్ల రూపాయలతో గాంధీ గంజ్లో మొత్తం షెడ్లను తీసేసిండ్రు. దాదాపు 5 సంవత్సరాల నుంచి ఆ షెడ్లను పట్టించుకునేటోళ్ళు లేరు. మీరు కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా అది చిన్న విషయం కాదు. మీరు దయచేసి, మీరు ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేసి కామారెడ్డికి అధిక డబ్బులు తెప్పించే పాత్ర మీ దగ్గర ఉంది కాబట్టి ఆ మార్కెట్ సుభాష్ రోడ్డు మీద మొత్తం మార్కెట్ వస్తుంది. మీరన్నట్టే ఆ యొక్క వాటర్ వర్షంతో కూరగాయల మీదకెళ్ళే పోతున్నాయి. ఇప్పుడు దాదాపు 3 కోట్ల రూపాయలతో నిర్మించిన షెడ్డు నిరుపయోగంగా ఉంది. దాని పక్కకు మళ్ళొక మన షాప్ దగ్గర
జగదీశ్వరు మా షాప్ దగ్గర ఒక షెడ్ వేసిండ్రు, ఆ షెడ్ను మీరు ఉపయోగించుకుంటే అందులో పార్కింగ్ పెట్టుకోవచ్చు, మనకు నీట్గా అవుతుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న గంజును మొత్తం షెడ్లతో నింపేసిండ్రు. దయచేసి ఈ యొక్క ఉపయోగించుకుంటే సుభాష్ రోడ్డు, గాంధీ గంజు ఇవన్నిటికి ఉపయోగపడుతుంది. కాబట్టి అన్నగారికి మా యొక్క తరపున ఎటువంటి అయినా సహాయక సహకారం ఇచ్చేటందుకు ఉన్నాము. అన్న మీరు మాట్లాడండి. హలో అన్న, నమస్కారం అన్న. హలో, వాణిజ్య సమయకి అందరికీ నమస్కారం. నేను కిరాణా అసోసియేషన్ ప్రెసిడెంట్ కామారెడ్డి సుకుమార్ గౌడ్ నా పేరు, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ కామారెడ్డి. అన్న, మీరు చెప్పిన అభివృద్ధికి కామారెడ్డి నుంచి వాణిజ్య సమీక్ష నుంచి ఏదైతే మీరు కావాల్సిన అభివృద్ధి మా తోటిపాటు కిరాణా ఆశ్రమం నుంచి ఉంది, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి మీకు ఎల్లవేళలో ఉంటుంది. ఏదైతే మీరు చెప్పిన ప్రతి ఇష్యూ మాకు రోజు జరిగే ఇబ్బంది, మీరు చెప్పిన జెపిఎన్ రోడ్ అయినా తీసుకోండి, సుభాష్ రోడ్ అయినా తీసుకోండి, ఓల్డ్ బస్ స్టాండ్ అయినా తీసుకోండి, కొత్త బస్ స్టాండ్ అయినా తీసుకోండి, మాకు రోజు జరిగేటి రోజు మాకు ఫోన్లు వస్తుంటాయి. ఇక్కడ ఈ ఇబ్బంది ఉంది, ఇక్కడ ఈ ఇబ్బంది ఉంది, ఈ పక్క షాపులు ఇక్కడ గొడవ వేస్తున్నారని ప్రతిసారి చెప్పేది. మీరు అభివృద్ధి చేస్తుంటే ప్రతి ఒక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా, కిరాణా స్టోర్ నుంచి కూడా, ఏ వాణిజ్య సమీకరణ నుంచి మీకు పూర్తి సహకారం ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఇందాక చెప్పినట్టు మన పేపర్ సీన్ వాస్తవంగా గంజి అనేది చాలా అభివృద్ధి ఉండేది. ఈ రోజు గంజి అంటే కేవలం ఒక పాడుపడ్డ కామారెడ్డి గంజి ధర తయారైంది. వాస్తవంగా ఏదైతే ఇక్కడ మనం చేయాల్సుకున్నది కొన్ని వర్క్లు అన్నీ పెండింగ్ అయినాయి. ముఖ్యంగా ఏదైతే మనం ఇప్పుడు ట్రాఫిక్ సమస్య ఉందో అది ప్రతిసారి ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే ఆడ మనం పెడుతున్నాం, బండ్లు పెడుతున్నాము, మా అందులో కురేలు వస్తున్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు మనకి. వాళ్ళ గిరాక్ కోసం వాళ్ళు చేస్తున్నారు, మా గిరాక్ కోసం మేము చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది, మీరు ఇందాక చెప్పారు కూడా స్టేజ్ బై స్టేజ్, అది వాస్తవమే. మీరు చెప్పింది 100% వాస్తవము. నేనేం చెప్తున్నా అంటే మీకు ప్రతి ఏళ్ళ మీకు ఏం సహకారం కావాలన్నా కామారెడ్డి నుంచి వాణిజ్య సమయం నుంచి మీకు పూర్తి సహకారం ఇస్తామన్నా ఇంకెక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. మీరు సహకరిస్తే, మీరు కామారెడ్డికి అభివృద్ధి చేస్తే అన్న రమణ అనే పేరు ఉండాలనే ఉద్దేశంలో నేను కూడా కొన్నాన్న 100% కామారెడ్డి అభివృద్ధికే అందరు ఇష్టపడతారు తప్ప వేరే దీనికి ఏది ఇష్టపడరు అన్న. థ్యాంక్ యూ అన్న, అందరు కొందరు ధన్యవాదాలు అన్న. అన్న గౌరవనీయులైన ఈ రోజు వేదికను మనకు ఏర్పాటు చేసిన కాటిపల్లి వెంకటరమణ గారికి ధన్యవాదాలు. నేను కామారెడ్డి పిఎంపి డి జిల్లా కార్యదర్శిని, నా పేరు శ్రీనివాసు. అన్న, మీరు చేస్తున్న పనికి ప్రతి ఒక్క దానికి మీ వెనుక మేము పిఎంపీలు అందరం ఉంటామన్నా. మీరు ఏ పనిని చేయండి ఆ పనికి మేము 100% మేము సపోర్ట్ చేస్తాము. ఇంతవరకు ఏ నాయకుడు ఇలా చెప్పలేడు. ఎంతో మంది నేను గత 45 ఏళ్ల నుంచి చూస్తున్నా రాజకీయ నాయకులు ఎవరైనా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చూసుకున్నారు తప్ప, మీరు 100% మా అభివృద్ధి కావాలి, మా వాడ అభివృద్ధి కావాలి, కామారెడ్డి అభివృద్ధి కావాలి, కామారెడ్డిలో ఉన్న ట్రాఫిక్ అభివృద్ధి కావాలి అని చెప్పినందుకు ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా మేము 100% మీకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తాం సార్. మీరు ముందుండండి, మేము వెనుక మేము 100% ఉంటాం సార్. ఇంకొక చిన్న విషయం సార్, అయ్యప్ప నగరి కాలనివాసం సార్, మేము అయ్యప్ప నగరి కాలనివాసం అంటే నిజంగా ఎన్నో గుళ్ళు ఇక్కడ దేవాలయాలు ప్రతిష్టాపన జరిగి ఎంతో మంచిగా జరుగుతుంది. కానీ అయ్యప్ప నగర్లో మాత్రం వానకాలం వస్తుందంటే పాత బస్తా నుంచి మా అయ్యప్ప నగర్ అంతా బురదమయమవుతుంది. మేము ఎన్నో కష్టాలు అనుభవించాం సార్, దయచేసి అక్కడ రోడ్లు కూడా వేయించండి, దానికి కూడా మా సహాయ సహకారాలు ఏమైనా కావాలంటే అందిస్తాం సార్. ఈ సభను మాకు ఆహ్వానం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రమణన్న గారు, రమణన్న గారు, హలో అన్న. కామారెడ్డి కిష్టమ్మ గుడి తరఫు నుంచి మీకు చిన్న విన్నపం. అతి పురాతనమైన టెంపుల్ అది, మీరు కూడా విజిట్ చేసిర్రు. కనీసం ఇప్పుడు ఆ గుడిలో దీప ధూప నైవేద్యాలు లేకుండా ఉన్నాయి. పందులు కూడా మేమే జీతాలు ఇస్తున్నాం కాబట్టి మీరు ఒకసారి, ఎంతో మంది లీడర్ల దగ్గరికి కూడా తిరగడం జరిగింది. మా కమిటీ తరఫు నుంచి మీరు మా టెంపుల్ను విజిట్ చేసి ఇక్కడ కొందరు దాతలు కూడా కొన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది. మీరు వచ్చి కొంచెం మా గుడిని ప్రత్యేకంగా డెవలప్ చేయాలి, డెవలప్మెంట్ చెప్పు కోరుకుందా. నెక్స్ట్, వందనాలు.
అన్నా ఈ సమావేశం అన్నా అందరికీ నమస్తే అన్నా గారికి మరియు అన్నా ఒక్క నిమిషం అన్నా మేము తేలిక వాహన యాజమాన్ల సంఘం నుంచి వచ్చినామన్నా కామారెడ్డి డిస్టిక్ నేను అధ్యక్షుణ్ణి నా పేరు నీలేందర్ రెడ్డి అయితే ఇక్కడ చూపించిన విధంగా మీరు చూపించిన అభివృద్ధికి మా తరఫున మేము ఏం చేయడానికైనా మీకు సిద్ధమన్నా మీ అంటే మేము ఉంటాం మీరు ఏది చెప్తే అది చేస్తాం ఎక్కడికైనా మన కామారెడ్డి అభివృద్ధి కావాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ ఆటో స్టాండు టాక్సీ లారీలకు ఒక స్టాండ్ ఏర్పాటు చేస్తున్నారు మాకు టాక్సీ స్టాండ్ లేదన్నా గత 20-30 సంవత్సరాల నుంచి మేము లోకల్లోనే బండ్లు పెట్టుకొని షాపుల ముందర అక్కడిక్కడ ఇబ్బంది పడుతున్నాం ఇంతకుముందు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉండే మాకు కానీ ఆ పట్టణాభివృద్ధి కారణంగా మమ్మల్ని అక్కడ నుంచి పక్కకు జరిపారు మేము ఇప్పుడు చర్చ్ గ్రౌండ్ ముందట అక్కడ దూరదర్శన్ దగ్గర బండ్లు పెట్టుకుంటున్నామన్నా అది పర్మనెంట్ గా మాకు టాక్సీ స్టాండ్ గా ప్లేస్ ఇప్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే అన్న కామారెడ్డిలో 8 గంటల లోపలనే సిగ్నల్స్ క్లోజ్ అయిపోతున్నాయి అన్న నిజాం సార్ చౌరస్తాలో మొన్న ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అందులో ఒక అబ్బాయి చనిపోయిండు 8 గంటల లోపలనే సిగ్నల్స్ క్లోజ్ అయిపోతున్నాయి ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా సిగ్నల్స్ దగ్గర ఉండట్లేదు ఆ సిగ్నల్స్ ఒకటి 10 గంటల వరకు ఉంచి 10-11 గంటల వరకు సిగ్నల్స్ ఉంచి ప్రతి సిగ్నల్ దగ్గర ఒక నిజాం చౌరస్తా మెయిన్ అన్న కామారెడ్డిలో ఈవినింగ్ అయితే సగతం జీయన్ వస్తాయి కామారెడ్ మీదకి వెళ్ళి బండ్లు ఆడ చౌరస్తా దాటాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది మొన్న ఉత్తేపుణానికి బస్ కింద పడి సిగ్నల్స్ దగ్గర ముందటికి వెళ్ళి బస్సు వస్తుంది కమాండ్ మీదకి వెళ్ళి బస్సు వస్తుందని చెప్పేసి మన పిల్లలు బండి ఆపుకోరు వెనుకకెళ్ళి వచ్చి బండి వాళ్ళ మీదకి వెళ్ళి ఎక్కేసి వెళ్ళిపోయింది కాబట్టి ఆ సిగ్నల్స్ దగ్గర జర 10 గంటల వరకు జర ఖచ్చితంగా సిగ్నల్స్ ఉండేలా చూసుకుని 10 గంటల వరకు కానిస్టేబుల్ అక్కడ ఉండేలా చూడాలని కోరుకుంటున్నామన్నా థ్యాంక్ యూ హలో హలో ధన్యవాదాలు హలో ఒక్క నిమిషం ఇక్కడ మాట్లాడతారు సార్ రమణన్న గారికి ధన్యవాదాలు ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు నా పేరు నాగభూషణం నోటరీ న్యాయవాది ఎక్స్ జడ్పీటీసీ మెంబరు మీకు అందరికి తెలుసు కామారెడ్డి జిల్లా కావాలని ఒక 5 సంవత్సరాలు నేను ఒక ఉద్యమం తయారు చేసిన నా కారు మీద కామారెడ్డి జిల్లా రథమని రాసి ఇక్కడ సమస్య ఏంటంటే రమణన్న మొదటి సెషన్ లో మనకు మనం ఏమి దుర్వినియోగం చేస్తున్నాము మన పొరపాట్లేంది అవన్నీ చూపించడం జరిగింది ఆ తర్వాత మనం కామారెడ్డిని ఎట్లా మార్చుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుందని చెప్పడం జరిగింది దీనిలో భాగంగా మన మున్సిపాలిటీలో ఉన్న సమస్యల్లో ఒకటి మీకు చెప్తాను నేను కోర్టు పక్కకు వివేకానంద కాలనీలో మేము ఉంటున్నాము అక్కడ మున్సిపాలిటీ పక్క నుంచి వీరేశం డాక్టర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డ్రైనేజీ 2 లైన్లు వచ్చి కోర్టు ముందర జమ అవుతున్నాయి గత 20 సంవత్సరాలుగా ఎంతమంది కౌన్సిలర్లు మారినా మున్సిపల్ చైర్మన్లు మారినా ఆ సమస్య సాల్వ్ కాలేదు అక్కడ ఏంటంటే రైల్వే కంపెనీ వాళ్ళు ఉన్నది కాబట్టి ఆ వాటర్ అక్కడ జమ అవుతున్నాయి మరి అది మెయిన్ రోడ్డుగా తయారైంది ఇవాళ చాలా సమస్య అవుతుంది కాబట్టి ఇది నోట్ చేసుకుని వీలైతే మీరు విజిట్ చేసి సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమీ లేవు మన జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు పాలిటెక్నిక్ లేదు గవర్నమెంట్ తరఫున ఐటీఐ లేదు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లేదు ఆ విషయంలో మీరు కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఇంకో విషయం వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మీ తరఫున మీరు బీజేపీ పార్టీలు ఉన్నారు మోడీ దృష్టిలో ఉన్నారు కాబట్టి కావలసిన 3-4 పనులు ఉన్నాయి ఒక విషయము మరట్వాడ అనేది ఒక సెపరేట్ స్టేట్ కాదు అయినా కానీ మరట్వాడ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ అని ఢిల్లీ నుంచి నాందేడ్కు వీక్లీ ఒక ట్రైన్ నడుస్తుంది మనకు తెలంగాణ సెపరేట్ స్టేట్ అయినా కానీ ఇప్పటిదాకా తెలంగాణ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ మనకు లేదు ఈ తెలంగాణ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్ ను ఢిల్లీ నుంచి మనము మన రూట్ లో నిజామాబాద్ వయా హైదరాబాద్ కు మనము ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మరి రైల్వే మినిస్టర్ గారిని మీరు సంప్రదించి ఈ విషయంలో శ్రద్ధ తీసుకుంటారని తెలియజేస్తూ రెండో విషయము మనకు వేములవాడ నుంచి ఇప్పుడు సిద్దిపేట సిరిసిల్ల వేములవాడ కరీంనగర్ రైల్వే లైన్ అవుతుంది మన కామారెడ్డి నుంచి మనం సిరిసిల్ల వరకు ఒక రైల్వే లైన్ కలిపితే ఈ రైల్వే లైన్ ఫ్యూచర్ లో కరీంనగర్ నుంచి హసన్ పర్తి వరంగల్ అది ఎక్కడిదాకంటే అది మొత్తం ఉన్న స్టేట్లన్నీ వెళ్ళి మనకు భారతదేశంలో ఉన్న సౌత్ ఇండియా కార్నర్ మొత్తం అక్కడ దాకా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కామారెడ్డి సిరిసిల్ల రైల్వే లైన్ కోసం మీరు కృషి చేయాలి ఓకే ఓకే అన్న ఇప్పుడు అంటే ఇది పెద్ద ఎత్తున మీరు బీజేపీ పార్టీలు ఉన్నారు మోడీ దృష్టిలో ఉన్నారు కాబట్టి ఇంకొకటి ప్రతి స్టేట్ లో ఒక ఐఐఎం ఏర్పాటు చేయడం జరిగింది మన పక్కన కర్ణాటకలో ఉన్నది తెలంగాణలో ఉన్నది ఆ తర్వాత ప్రతి దగ్గర ఉన్నది ఏపీలో కూడా ఉన్నది మన దగ్గర సెపరేట్ తెలంగాణ ఐఐఎం అంటూ లేదు తెలంగాణ ఐఐఎం మీరు ఏర్పాటు చేయొచ్చు దాది మీరు
మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి తెలంగాణ ఐఏఎం ఇప్పుడు మరి ఏర్పాటు చేసే అవకాశము మీకు ఉన్నది కాబట్టి ఆ విషయంలో కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ దాన్ని మన కామారెడ్డి ప్రాంతంలో స్థాపిస్తే ఎంతో మందికి అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఇంకొకటి మనకు ఒక సంస్కృతి యూనివర్సిటీ సంస్కృతంకు సంబంధించిన ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి మా మిత్రులు హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏమేమి అవసరం ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం ఉంటుంది దానికి, తర్వాత మన దగ్గర స్థలం ఉన్నది, మీరు అనుకుంటే ఆ పని అవుతుంది. వాళ్ళు నేను ఇందాకనే మీకు ఇన్ఫర్మేషన్ తీసుకొని బుధవారం సాయంత్రం 6 గంటలకు వాళ్ళు వస్తా అంటున్నారు, ఒక గంట సేపు మీకు సమయం ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. అన్న కామారెడ్డి పట్టణాభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడండి అన్న. కామారెడ్డి టౌన్ లో ట్రాఫిక్ కావచ్చు, శానిటైజేషన్ కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, దాని గురించి మాట్లాడండి. దయచేసి అందరు కూర్చోండి అన్న. ప్రతి ఒక్కరి గురించి మాట్లాడిన తర్వాత అక్కడికి నుంచి వెళ్తాడు. అలాగే భోజనం ప్రారంభమైంది, వెళ్ళేవారు డైరెక్టర్ వెళ్తున్నారు భోజనం. నరేందర్ నీకోటి కానీ అన్న నమస్కారం. పోలీస్ స్టేషన్ దగ్గర యూటర్న్ ఒకటి క్లోజ్ చేసేది సార్, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఓపెన్ చేసేది అది. అయితే దానివల్ల అక్కడ కూడా ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్. అది అక్కడికి వెళ్ళి బండు తిప్పుకొని రావాలన్నా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా మందికి మొత్తం తిరిగి రావాల్సి వస్తుంది సార్. అది పోలీస్ స్టేషన్ ముంగట కొంచెం ఓపెన్ చేయడానికి ట్రై చేయండి సార్. థ్యాంక్ యూ సార్. హలో, నా పేరు గణేష్ అండి. నేను 35 వార్డు కాకతీయ నగర్ వాయుపుత్ర అసోసియేషన్ పద్మశాల సంఘం నుంచి వచ్చానండి. మన రమణన్న తీసుకున్న నిర్ణయము చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పటి వరకు తీసుకోలేనటువంటి నిర్ణయము. ఎందుకంటే ఎవరైనా సరే నేను గెలిచినా అయిపోయింది, నా ఫండ్ నాకు నా ఇంటికి వస్తా అనే కాన్సెప్ట్లో ఉన్న రాజకీయ నాయకులలో రమణన్న కామారెడ్డి అభివృద్ధికి శంకారావం పూరించడం, ఇంత జనం రావటానికి మనము రమణన్న ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పిండు రాష్ట్రంలో కామారెడ్డి మొట్టమొదటిగా ఉండాలని. దానికి ఈరోజు కనబడుతుంది అన్న, మనం మొదటి మెట్టు విజయము అడుగు వేశాము, దానికి కామారెడ్డి తర్వాత ప్రజలందరూ సహకరిస్తారు, ఇది 100% నిజం. ఇంకో రెండు విషయాలు ఏంటి అంటే అన్న, నాకున్న నాలెడ్జ్ ప్రకారం వర్షాకాలంలో కానీ అప్పుడప్పుడు వస్తున్న వర్షాలకు గల్లీలలో ఎక్కడైతే వాటర్ వచ్చి ఆగుతుందో అక్కడ ఇంకుడు గుంతలు కడితే ఫ్యూచర్లో నీటి ఎద్దడి ఉండదని చెప్పి దాని గురించి మీరు పురాలోచన చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారిని కోరుకోవాలి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే అన్న, హెల్మెట్ సమస్య కామారెడ్డిలో. మనము డైలీ కామారెడ్డికి ఇంటి నుంచి మార్కెట్ రావడానికి పొద్దున్న దాకా ఒక 10 టైమ్స్ వస్తున్నాము. పోలీస్ వాళ్ళు వితౌట్ హెల్మెట్ అని చెప్పి ఫైన్ వేస్తున్నారు అన్న. రెండో విషయం, హెల్మెట్ వల్ల లాభాలున్నాయి నష్టాలున్నాయి. ఒక నష్టం ఏమిటంటే చైన్ స్నాకింగ్ జరిగి ఎవరైతే ఎత్తుకపోతున్నారో క్యాండిడేట్ గుర్తుపట్టకుండా జరుగుతుంది. కాబట్టి మీరు పోలీసు ఉన్నది అధికారులతో చర్చించి ఈ విషయానికి ఇటు దేవునిపల్లి ఇటు సిరిసిల్ల బ్రిడ్జ్ వరకు, అటు హైదరాబాద్ రోడ్డు రాఘవేంద్ర కాలనీ వరకు, ఇటు ఎస్పీఆర్ స్కూల్ వరకు వితౌట్ హెల్మెట్ వితౌట్ ఫైన్ పెట్టి ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటూ, ఇది నా ఒక్కని ఆలోచన కాదన్నా, చాలా మంది ఫైన్లు పడుతున్నారు దీనివల్ల, దొంగతనాలు, చైన్ స్నాకింగ్, బండ్లు పోవడము, పెట్రోల్ పోవడము, ఎత్తుకపోయిన వ్యక్తుల్ని గుర్తుపట్టకుండా జరుగుతుంది. కావున మీరు ఒక మంచి ఆలోచనతోటి ఒక మంచి చేయడానికి 10 మంది చెడు తొందర స్ప్రెడ్ అవుతుంది, మంచి లేట్ అవుతుంది. కానీ మీకు ఈ మంచిలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ముందడుకేయండి, మేము ఎన్నుకుంటాము. ఒక రమణన్న సైన్యం లెక్క కామారెడ్డి అభివృద్ధి చేసి కామారెడ్డిని మన తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి చేసిన వ్యక్తిగా మీరు చరస్థాయి నిలిచిపోతారు. థ్యాంక్ యూ అన్న, మీకు శిరస్సు వసి నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు. అన్యతగా ఎవరు భావించవద్దు. హలో, హలో, నా పేరు జడిపల్లి రామచంద్రారెడ్డి. నేను ఒక న్యాయవాది కామారెడ్డి, మరి పూర్వ సీనియర్ సిటిజన్ అధ్యక్షుణ్ణి. మొదటగా మరి పాత ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరిని ఓడించి మరి కామారెడ్డి పేరును మొత్తం దేశ స్థాయిలో నిలిపినందుకు వెంకటరమణారెడ్డి గారిని నేను సభాముఖంగా అభినందిస్తున్నాను. వారికి
దీర్ఘ ఆయుష్ ఉండాలి. మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ చూపించిన విజన్ చూస్తే చాలా అభినందనీయం. ఖచ్చితంగా అది అమలు చేస్తారని చెప్పేసి, అమలు చేస్తే వారికి స్థైర్యం ధైర్యం ఇవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుతూ, మరి ఇంతకు ముందు ఉన్నటువంటి నాయకులు విజన్ ఉన్నవారు కొద్దిమంది ఉండి, పూర్వం వారి నాన్నగారైన కేపీ రాజిరెడ్డి గారు, అంటే దేవరాజిరెడ్డి గారు, కేఆర్ రాజిరెడ్డి గారు, విఠల్ రెడ్డి గారు, నర్సగౌడ్ గారు, గంగాగౌడ్ గారు, వీళ్ళ కొద్దిగా విజన్ ఉండే టౌన్లో ఇది 100 ఫీట్ల రోడ్డు ఉండాలి, ఇది 80 ఫీట్ల రోడ్డు ఉండాలి అని, సిరిసిల్ల రోడ్ను 100 ఫీట్ ఉంటే అది ఇప్పుడు 50 ఫీట్లకు అయింది, మరి స్టేషన్ రోడ్డు 80 ఫీట్లు ఉంటే అది 40 ఫీట్లు అయింది, మరి జన్మభూమి రోడ్డు 80 ఫీట్లు ఉంటే అది ఇప్పుడు 40 ఫీట్లు అయింది. ఈ విధంగా మరి మీకైతే ఇప్పుడు మీ ప్రజెంటేషన్లో సెట్ బ్యాక్ చేస్తామని చెప్పేసి చెప్పారు, అది చాలా అభినందనీయం. ఎందుకంటే వారి విజన్ రాను రాను పాపులేషన్ పెరుగుతుంది, ట్రాఫిక్ పెరుగుతుంది కాబట్టి రోడ్లు వెడల్పు ఉండాలని చెప్పేసి పూర్వీకులు భావిస్తే, తదనంతరం వచ్చినటువంటి నాయకులు వారి వారి అవసరాలకు 15 ఫీట్లు 20 ఫీట్లు అమ్ముకుంటూ పోయారు, డబ్బు చేసుకున్నారు, దాన్ని రోడ్డు ఆక్యుపేషన్ జరిగింది. ఇంకోటి ఎందుకంటే వారి నాన్నగారి హయాంలో కాలేజీ రావడం జరిగింది. అదే మరి నేను చెప్పిన 4-5-10 మంది పెద్దలు అప్పుడు కాలేజ్, ఆ కాలేజ్తో ఇప్పుడు మనం కామారెడ్డి ప్రాంతానికి ఒక గొప్ప పేరు. మార్కెట్ కమిటీ వారి హయాంలోనే వచ్చింది. ఈ విధంగా మరి చెప్పుకుంటా పోతే కొద్దిగా ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ మన కేపీ రాజిరెడ్డి గారు వారి నాన్నగారు, వారితో నాకు చాలా సంబంధం ఉన్నది. వారు మార్కెట్ మన వ్యవసాయదారుల సంఘానికి అధ్యక్షులు ఉన్నప్పుడు నేను కార్యదర్శిగా 5 సంవత్సరాలు వారి కింద నేను చేయడం జరిగింది. వారితో నాకు అనుభవం ఉంది కాబట్టి వారికి విజన్ ఉన్న మనిషి. అదేవిధంగా వారి కుమారుడు కూడా మరి విజన్తో వచ్చాడు కాబట్టి చేస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను, వారికి ఆశయం సిద్ధించాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇక మీ ముందు పెట్టే ఒక నేను 3 అంశాలు పెట్టాలనుకున్నాను, 3 ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు అనుకున్నాను, మీరు చెప్పారు కాబట్టి దాని మీద విషయం లేదు. ఒకటి ఎందుకంటే కామారెడ్డి పట్టణము దినదిన అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఒక 4-వే ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే టేక్రాల్ మరి దేవునిపల్లి సరంపల్లి ఈ విధంగా కవర్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు కంపల్సరీ ఉంటేనే టౌన్ డెవలప్ అవుతుంది, ట్రాఫిక్ ఇది తగ్గిపోతుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. రెండోది ఎందుకంటే ఈ మన 22 ఉన్నదో ప్రాణహిత చేవేళ్ళ 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండిపోయింది, అది వచ్చినట్టుంటే చెరువులకు నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి వాటర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇది సాల్వ్ చేయాలని చెప్పేసి ఆశిస్తూ మీకు అంత శుభం జరగాలని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం. ధన్యవాదాలు. హలో కామారెడ్డి. హలో హలో రమారెడ్డి గారికి ఈరోజు కామారెడ్డి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి మరియు ఈ కార్యక్రమంలో వచ్చేసినటువంటి సోదర సోదరిమణులందరికీ నేను నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అల్హమ్దులిల్లా, నేను సుమారుగా 1.5 గంటల నుంచి సార్ గారి ఉపన్యాసాన్ని విన్నాను, కానీ ఇలాంటి నాయకులు చాలా తక్కువ మంది ఉంటారండి. మన కామారెడ్డిని ఏ విధంగా అభివృద్ధి పరచాలి అనేటటువంటి ఒక తపన తీసుకొచ్చారు. సర్వసాధారణంగా నేను చూసేది ఏంటంటే మా పట్టణం అభివృద్ధి చెందాలని ప్రజలు నాయకుల చుట్టూ తిరుగుతుంటారు, కానీ మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మన జిల్లాను ఏ విధంగా అభివృద్ధి పరుచుకోవాలని మనందరిని ఇక్కడ ఆహ్వానించారు. కాబట్టి నేను గౌరవనీయులు వెంకటరమణ రెడ్డి గారికి మంచి ఆయుష్ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని సృష్టికర్త అయినటువంటి ఆ దైవంతో అల్లాతో వేడుకుంటున్నాను. చూడండి, మనం ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాము, నేను బాగుండాలి, నేనే బాగుండాలి, ఎవరేమైపోతే నాకేంటండి అనేటటువంటి ఈ తరుణంలో
అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేటటువంటి తపన కలిగినటువంటి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మనకు లభించినందుకు చాలా మనం అదృష్టవంతులం అండి. మనము ఆయనకు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయనకు తోడు ఉంటూ సహకరించాలి. ఇన్షాల్లా మీరందరూ సహకరిస్తారు కదా. చూడండి, మన భారతదేశానికి సుమారుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఆ కాలంలో మన పూర్వీకులు రాబోయే తరాలకి ఇలాంటి బానిస బతుకులు ఉండొద్దని ఇలాంటి మహనీయులు బ్రిటిష్ వారితో పోరాడి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ మన ఒళ్ళో పెట్టారండి. ఇలాంటి ఆలోచన, ఇలాంటి తపన కలిగినటువంటి నాయకులు మనకు దొరికినందుకు మనం చాలా అదృష్టవంతులు. నేను సృష్టికర్త అయినటువంటి ఆ దైవంతో, అల్లాతో వేడుకునేది ఏంటంటే ఇంకా రాను ఇంకా మంచి ఉన్నత కార్యక్రమాలు, మన జిల్లాకు అభివృద్ధి పరిచేటటువంటి కార్యక్రమాలు మనం చేయాలని, మరియు ఇంకా మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని మేము అందరము ఆ సృష్టికర్త అయినటువంటి దైవంతో వేడుకుంటున్నాము. సోదరులారా, మనం సమాజంలో ఉన్నటువంటి సమస్యల గురించి తెలుసుకున్నాము, వాటి పరిష్కారం గురించి కూడా తెలుసుకున్నాము. నాకు తెలిసినటువంటి ఒక విషయం గురించి, సమస్య గురించి చెప్తానండి. సార్ గారు చెప్పారు, నాకు అందరూ సమానమే, అందరూ బాగుండాలి, సర్వే జనో సుఖినో భవంతు అనేటటువంటి కాన్సెప్ట్ కలిగినటువంటి వారు అన్నది నాకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. చూడండి, మనము మన సమాజంలో చూస్తున్నాము వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని విడిపోతున్నాము, కానీ మనం వేరు వేరు కాదండి. మనలో మంచి సంబంధం ఉంది, మంచి రిలేషన్ ఉంది. అదేంటంటే ఉదాహరణకు నేను అనారోగ్యం పాలై ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పుడు డాక్టర్ ఇది నాకు రక్తం ఎక్కించాలి అని అన్నప్పుడు, ఇతను ముస్లిం కాబట్టి తొందరగా ముస్లింలో రక్తం తెచ్చుకోండి అని ఇలా ఏ డాక్టర్ అన్న అంటాడండి. మరి ఇతను హిందూ కాబట్టి మీరు హిందువుల రక్తం తెచ్చుకోండి అని ఏ డాక్టర్ అని అంటాడండి. ఇక మీలో నుంచి ఎవరైనా నేను డాక్టర్ గారు నేను రక్తం ఇస్తానంటే బాబు నీ కులం ఏంటి నీ మతం ఏంటి అని అడుగుతాడండి. అడగడు, బ్లడ్ టెస్ట్ చేస్తాడు, మ్యాచ్ అయిందనుకోండి ఎక్కిస్తాడు. మనలో ఉన్నటువంటి సంబంధం రక్త సంబంధము, మనమందరము ఒకే జంట సంతానము. ఆదమో నమః పురుషః పత్ని హవ్వావతి తదః స్త్రీయ పూర్వత ఏవ తాగం నమభవక్తతో మనుష్య జనయంతః అని వేదాల్లో ఉపనిషత్తుల్లో చెప్పడం జరిగింది. ఇదే విషయం అన్ని గ్రంథాల్లో ఉందండి. ఏందంటే యా యుహన్నాస్ ఇన్నా ఖలఖనాకు మిన్ జకరి ఉన్సా, ఓ మానవులారా నేను మీ అందరినీ ఒక పురుషుడు ఒక స్త్రీ నుండి పుట్టించానే గాని అన్నాడే గాని ఓ ముస్లింలారా అని ఎక్కడా లేదండి. మానవులు అంటే ఎవరండి? కేవలం ముస్లింలేనా? కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 750 కోట్ల మానవులు, వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా సిక్కులైనా బౌద్ధులైనా జైనులైనా వీళ్ళందరూ మానవులే. మనమందరం మానవులము, ఆది దంపతులైనటువంటి ఆ ఒకే జంట సంతానం అన్నటువంటి ఈ విషయాన్ని గుర్తించినప్పుడు మనమందరం ఒకటవుతాము, ఏకతాటి పైకి వస్తాము. అప్పుడు మన సమాజం ఒక వసుదైవ కుటుంబంగా మారుతుందండి. ఈ విషయాన్ని అర్థం చేసుకునేటటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని నేను వేడుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే మనం అన్ని విషయాల్లో కలిసిమెలిసి ఉన్నాం, కానీ దేవుని విషయానికి వచ్చేసరికి విడిపోతున్నాం. మనకు వేరే వేరు దేవుళ్ళు లేరండి. ఏకం బ్రహ్మం ద్వితీయ నాస్తినన్, దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఇలాహుకు మిలాహు వాహిద్, ఆయన ఒకే ఒక్కడు ఉన్నాడు అని మనకు వేదాల్లో ఉపనిషత్తుల్లో ఖురాన్లో చెప్పడం జరిగింది. కానీ చాలా మంది ఏమంటున్నారంటే మీ దేవుడు మీకండి, మా దేవుడు మాకండి అంటున్నారు. మీరు కాస్త ఆలోచించండి, ఒకవేళ మా దేవుడు మాకు మీ దేవుడు మీకు కనుక ఉంటే మరి మా భూమి మాకుండాలి, మీ భూమి మీకుండాలి. ఒకవేళ మా దేవుడు మాకు మీ దేవుడు మీకు కనుక ఉంటే మా సూర్యుడు మాకుండాలి, మీ సూర్యుడు మీకుండాలి. ఇలా ఉందండి, లేదు కదా. మనమందరము నింగి నేల నిప్పు నీరు వాయువు ఈ పంచభూతాల్ని సమానంగా వినియోగించుకుంటున్నాము. కారణం మనందరి నిర్మాత సృష్టికర్త ఒక్కడేనండి. ఒకవేళ ఎవరు దేవుడు వారికి ఉన్నట్లయితే అప్పుడు ఏం జరిగేదంటే మా దేవుడు మా పొలాల్లోనే వర్షాన్ని కురిపించేవాడు, పక్కోడి పొలంలో ఒక్క నీటి బొట్టు కూడా పడకుండా చూసుకునేవాడు. కానీ అలా జరగట్లేదు. మనందరి దేవుడు ఒక్కడే అండి. అల్లా అన్న, ఈశ్వరుడు అన్న, దేవుడు అన్న, గాడన్న ఒకటే. నాకు ఇప్పుడు దాహం వేస్తుంది, నేనేమి తాగాలి? తెలుగులో చెప్పాలంటే నీళ్లు తాగాలి, హిందీలో చెప్పాలంటే పానీ తాగాలి, ఇంగ్లీష్లో చెప్పాలి
తాగాలంటే వాటర్ తాగాలి, కానీ నేను పానే తాగుతానండి, నీళ్ళంటే నాకు పడదండి అంటే అది అవివేకమైతుంది సోదరులారా. కాబట్టి ఈ అతల వితల సుతల రసాతల తలాతల పాతల లోకాలను, ఈ అండపిండ బ్రహ్మాండాన్ని, ఈ సకల చరాచర సృష్టినంతటిని సృష్టించి నడిపేటటువంటి వాడు ఒకే ఒక్కడు. తల్లి గర్భంలో కటిక చీకట్లో అండాన్ని పిండంగా మార్చి జానడు గర్భాన్ని జగమంతగా చేసిన వాడు ఒకే ఒక్కడు. ఆయనకు మీరు ఏ పేరుతో పిలిచినా ఆయన ఒక్కడే అనేటటువంటి మనం ఈ సత్యాన్ని గ్రహించిన నాడు వాళ్ళ దేవుడు వేరండి, మా దేవుడు వేరండి, వాళ్ళు వేరండి, మేము వేరండి అనేటటువంటి అపోహ దూరం అవుతుంది. అప్పుడు మన సమాజంలో ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అప్పుడు మన ఈ కేవలం ఈ జిల్లానే కాదు, కేవలం ఈ రాష్ట్రమే కాదు, మన దేశం ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శవంతమైనటువంటి దేశంగా మారుతుంది. మరి వెంకటరమణారెడ్డి గారికి మంచి ఆయుష్, మంచి ఆరోగ్యాన్ని ప్రశాంతించాలని నేను నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీరు మళ్ళీ ఇలాంటి మంచి కార్యాలు చేయాలని నేను ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. హలో అన్నా, హలో హలో అన్నా, హలో రమారెడ్డి గారు సార్, నమస్కారం సార్, నమస్కారం సార్. విశ్వరమ్మ విశ్వరమ్మ, ఏమిటి, ఏమి లేదు, ఇది వరకు ఏమి లేదు, 40 సంవత్సరాల నుంచి ఇదే కష్టపడు, తిండి లేదు, గూడు లేదు, గుడిసె లేదు, ఏం లేదు. విశ్వరమ్మ గురించి కొంచెం ఆలోచించండి, అంతే మేము కోరేది. అన్నా అన్నా నమస్తే. ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అందరికీ ఇన్వాల్వ్ చేసినందుకు. అన్న, నా పేరు చింతల పోషవ, నేను ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్, మన కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలని కూడా. నేను ఒక డైరెక్ట్ 2 క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను, నాకు కొంచెం క్లారిఫికేషన్ చెప్పండి అన్న. ఏంటంటే, ఒకటి వచ్చి ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫ్లైఓవర్ గురించి చెప్పారు, అంటే మీరు సెంట్రల్ అంటే సెంట్రల్లో ఉన్నప్పుడు మీటింగ్లలో అటెండ్ అయినప్పుడు మన కామారెడ్డిలో ఉన్న ఫ్లైఓవర్ గురించి మీరు మాట్లాడినప్పుడు మా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ గురించి ఒక్క క్వశ్చన్ అడగండి అన్న. ఏంటి క్వశ్చన్ అని అంటే, ఇప్పుడు బస్ పాస్ తీసుకోవాలి అంటే, ఇది వరకు అయితే ఒక బస్ పాస్ తీసుకోవాలంటే ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఒక 1 వీక్ పట్టేది, అది కొన్ని 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 తగ్గి 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 ఒక్క రోజులోనే బస్ పాస్ వచ్చేస్తుందన్న. కానీ రైల్వే పాస్ రావట్లేదు. రాకపోవడానికి కారణం ఏంటి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ లోకే వెళ్ళాలి. కొంచెం నేను అడగగలుగుతాను కనుక నేను వెళ్ళగలుగుతాను. బెడ్ మీద ఉన్న వాళ్ళకి, వాళ్ళకి కూడా బస్ పాస్ ఇవ్వగలిగితే సపోర్టర్ గా ఉన్న వాళ్ళకి, వాళ్ళకి హెల్త్ పర్పస్ లో దూరంగా వెళ్లి చూపించుకోవడానికి అట్లా ఈ బస్ పాస్ యూజ్ అంటే ఈ రైల్ పాస్ యూజ్ అవుతుంది. దానికి నేను మన స్టేషన్ మాస్టర్ కి 4 కలిశాను, అమ్మా ఇది మన పాలసీ కాదు, ఇది సెంట్రల్ పాలసీ అని చెప్పేసి పక్కన పెడుతున్నారు. కానీ మొన్న డాక్టర్ అశోక్ అని ఒక ఆయన పరిచయం అయ్యారు. ఆయన అంటే నార్మల్ బోగీలలో 6 ఉంటే నార్మల్ జనాలు ఈజీగా వెళ్ళొచ్చు, టాయిలెట్లలో దాసుకొని కింద దాసుకొని అట్లా వెళ్లకుండా 6 కనుక పెడితే బాగుంటది అని అనేది ఆయన కార్డు మీద రాసి మోడీ కందిటట్టుగా చేస్తున్నారు. దాంట్లో కూడా నేను ఈ క్వశ్చన్ పెట్టిన, దీంట్లో కూడా మీరు కూడా ఒకసారి ఇది గుర్తు చేయండి అన్న. ఇది ఒక క్వశ్చన్. 2 వచ్చి, ఇప్పుడు మీరు మాట్లాడిన చాలా క్వశ్చన్లలో మా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ గురించి ఎక్కడ మాట్లాడినట్టయితే నేను ఇన్వాల్వ్ అంటే నేను వచ్చి అటెండ్ అయినప్పటి నుంచి వినలేదన్న, సారీ నేను చెప్పొచ్చో లేదో. అంటే నెలలో ఒక్కసారి కలెక్టర్ గారు మీరు కూర్చొని మా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి మన జిల్లాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మన జిల్లా వరకు ఎట్లా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు అదని ఒక్కసారి ఆలోచించి మమ్మల్ని క్లియర్ అంటే జిల్లాలోనే క్లియర్ చేసుకోవడానికి మీ సపోర్ట్తో ఒక కేసుని అన్నా. నేను ఇప్పటికీ 3 నుంచి దాన్ని డీల్ చేస్తున్నా కానీ క్లియర్ అవ్వట్లేదు. బిచ్చుకుందలో ఉంది, అమ్మ నాన్న లేరు, అమ్మ ఏమో మెంటలీ హ్యాండిక్యాప్డ్ నెలకొచ్చి 5,000 టాబ్లెట్స్ వాడాలి పాపం అమ్మాయి. అలా అన్నయ్య ఆ అక్క నుంచి ఇక్కడ దాకా తీసుకొస్తాడు. నేను డైరెక్ట్ గా కలెక్టర్ గారిని కలిసిన్నాను, ప్రజావాణిలో ఇచ్చినాము, ప్రాబ్లం క్లియర్ కాలేదు, ఇప్పటికీ స్టిల్ అంతే ఉంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేయాలి అని అంటే మీరు సార్ కూర్చొని చేయగలిగితే మా ప్రాబ్లమ్స్ కొంచెం కొంతలో కొంతైనా జిల్లాలో క్లియర్ అవుతాయని నా ఆలోచన అన్న. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన. హలో 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 సార్. అన్నా కేవీఆర్ సార్, అన్నా నా పేరు మనోజ్ కుమార్ అన్న, కామారెడ్డి నుంచి, కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నా, ఆర్బినార్ కాలనీ నుంచి. అన్న మనకు కేడర్ పెరగాలి అని అంటే అభివృద్ధి బాగానే ఉంది చాలా, కాకపోతే గల్లీకి ఇద్దరు నుంచి ఒక వాలంటీర్లను కాకుండా ఇద్దరు మనుషుల నుంచి పెడితే మాకు గల్లీలో ఏం సమస్య ఉన్నా ఏదో ఉన్నా వాళ్ళకి ఇద్దరు చెప్తే
మనకు వారంకి వారంకి ఒకసారి నెలకు ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు అలా గల్లీలో ఏం అభివృద్ధి జరుగుతున్నది, ఏం సమస్యలు ఉన్నాయి, ఏంది ఏం కథ అనేది మీ దాకా చేయగలుగుతాం. అభివృద్ధి కన్నా మేము కూడా తోడ్పాటు కాగలుగుతాం అన్న, దాని గురించి చెప్పడానికి ఉందామన్నా. థ్యాంక్ యూ అన్న. హలో హలో అన్న. హలో హలో. నా పేరు బండి రాములు. నమస్కారం. పెద్దలు 20 రోజుల నుంచి ప్రతి పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే, ఏంటి అసలు ఈ రమణారెడ్డి గారు 20 రోజుల నుంచి నేను ఇది పెడుతున్నా, స్టేజ్ పెడుతున్నా, పోకురం పెడుతున్నా అని మాట్లాడడం అందరికి మైండ్ లో తట్టిపోయింది. అక్కడ అదేంటంటే అసలు ఈ రోడ్డు షో చేసేటప్పుడు దేని గురించి రోడ్లు చేయడానికి అని చెప్పి పబ్లిక్ లో టాక్ బాగా అయిపోయింది. అది అసలు ఇక్కడ వచ్చి చూస్తే పోగ్రామ్ ఏంటంటే పబ్లిక్ గురించి ఇది ఇంత చేయడం సిద్ధిపెట్టి పోయి చూసిరండి, హైదరాబాద్ చూసిరండి, అక్కడ కాదు మన ఊర్లో మనం ఒక అన్నగారికి సహకారం అందిస్తే ఎంతకంటే బాగా చేస్తారని చెప్పి మాకు అభిప్రాయం అన్న. చాలా బ్రహ్మాండం మీరు చేసింది. ఇవన్నీ 90 క్యాసెట్ పెట్టకుండా మేము రెండే మాటలు చెప్తున్నాం మీకు. మీరు చేసిందల్లా చాలా బ్రహ్మాండంగా ఉంది. అది మా గురించి చేస్తున్నారు, మీరు మీ గురించి కాదు. మీరు పడుకోవాలనుకుంటే ఆయన ఎదుగుపోతారు, అది కాకుండా 4 గంటలు లేచి మా గురించి చేస్తారు. బట్ ఒకటన్నా ఆర్కే రాములు లారీపాడు బిల్డర్ మెకానిక్ లో కూడా కొద్దిగా ఊరు నుండి కొద్దిగా దూరం వెళ్ళకూడితే పొల్యూషన్ అనేది చాలా దూరం అవుతుంది అన్న. కొద్దిగా మీరు మా గురించి కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేయాలా, దయచేసి చెప్తున్నాం. ఇంకోటి అన్నగారికి అందరు సపోర్ట్ ఇస్తే 100% మనతోటి సాధిస్తాడు. కామారెడ్డి డిస్టిక్ తెలంగాణ డిస్టిక్ట్ లో కామారెడ్డి ఫస్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. అన్నగారికి చాలా ఆనందం. హలో. కామారెడ్డి జైంట్ కిల్లర్ గా పేరు గాంచినటువంటి రమణారెడ్డి అన్నగారికి, అలాగే ఇక్కడ కామారెడ్డి పట్టణ అభివృద్ధికై సమావేశమైనటువంటి ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు రోహిత్ అండి, నేను డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ కామారెడ్డిలో. అన్నా, దశాబ్దాలుగా మనకు చర్చనీయ అంశమైంది ఏంటంటే కామారెడ్డి డిగ్రీ కళాశాల భూములు. ఎలాగైతే మీ తండ్రి గారు అప్పట్లో కామారెడ్డి డిగ్రీ కళాశాల భూముల విషయమై ప్రత్యేక చొరవ తీసుకున్నారు, ప్రస్తుతం మీరు కూడా దానిపై ప్రత్యేక చొరవ తీసుకుని భూ కబ్జాదారులకు అది అలసు కాకుండా దాని చుట్టూ ఏదైతే మా కామారెడ్డి డిగ్రీ కళాశాల భూములు ఉన్నాయో దాని చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తే ఎంతో, అట్లాంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడం వల్ల అట్లాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు చదువుకొని మన దేశ భవిష్య నిర్మాణంకు పాటుపడతారని తెలియజేస్తున్నాను. అట్లాగే దాని పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కళాశాలలు అక్కడ విద్యార్థులకు సరైన తరగతులు చాలక బయట చదువుకున్న దృశ్యాలు మనం అక్కడికి వెళ్తే దర్శించవచ్చు. కావున మీరు త్వరలో అక్కడికి వెళ్ళి ఆ యొక్క ప్రాంతాన్ని, ఆ స్కూల్, ఆ పాఠశాల, ఆ కళాశాలను దర్శించి విద్యార్థులకు సరిపడా కళాశాలకు అదనపు తరగతులు మీరు నిర్మించే విధంగా ముందడిగేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అన్న. అసలు ఇబ్బంది ఏంటంటే మనకు బస్ స్టాండ్లు దిగగానే అక్కడ వైన్స్లు దర్శనమిస్తున్నాయన్న, ఇది విద్యార్థులకు తప్పుడు దారి పట్టే విధంగా అక్కడ ఉన్నాయన్న. కావున ఆ యొక్క వైన్స్ను వేరే దిశ, వేరే ప్రాంతానికి మళ్లించే ప్రయత్నం చేస్తే ఎంతో సంతోషకరమైన విషయమన్న. అలాగే మనకు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఏవైతే ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, బీఎడ్ కాలేజ్ కానీ ఇక్కడ నిర్మించలేదన్న. హైదరాబాద్కి కామారెడ్డికి 100 కిలోమీటర్ల దూరం ఉన్నది. అరే వీళ్ళు నేషనల్ హైవేకి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చులే, వీళ్ళకి ఎందుకులే అని వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మన కామారెడ్డిలో విద్యారంగ వ్యవస్థ అభివృద్ధి కాలేకపోయింది. మీరు గనక దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి మనకు పాలిటెక్నిక్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, బీఎడ్ కాలేజ్ లాంటివన్నీ నిర్మించే విధంగా ముందడిగేస్తే మన కామారెడ్డి రాను విద్యారంగ విద్యార్థులతో అభివృద్ధిలో ముందడుగు మొదటి స్థానంలో ఉంటుందని చెప్పేసి నేను విన్నపించుకుంటా ఉన్నా అన్న. ధన్యవాదాలు. హలో. జై జై శ్రీరామ్. హలో అన్న నమస్కారం. నేను ఒక్కటే విషయం చెప్తాను, వినండి. ఎవరన్నా మాట్లాడండి, చెప్పేనా సార్? సార్ 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 ఒక్కటి 2 నిమిషాలు మాట్లాడండి. ఎవరే సరే 2 నిమిషాలు మాట్లాడండి, ఎక్కువ మాట్లాడకండి. అందరు కూర్చోండి. చాలా బాగా మాట్లాడారు. కూర్చోండి, అందరు కూర్చోండి. ఏం అర్థమవుతలేదు, నిలబడితే అక్కడ మాకేం కనిపిస్తలేదు. దయచేసి కూర్చోండి అందరు. అయితే కొత్త బస్ స్టాండ్ నుంచి ఇక్కడ డాక్టర్ జనార్దన్ ఆసుపత్రి వరకు, ఇక్కడ తాయారుపై ఫంక్షన్ హాల్ వరకు ఆ రెండు పక్కన 100% మీరు ఏది మోరీ సంఖ్యం చేయాలి. మళ్ళీ రెండోది ఒకటి, నా బిల్డింగ్ మీరు తెలుసు,
ఒక 100 సార్లు నేను చెప్పాను, 100 మీటర్స్ ఉండదు దాన్ని చేయాలంటే. అయితే మొత్తం నీళ్లు ఎక్కువయి, మొత్తం మట్టి అంతా కాల్చి అంతా డ్యామేజ్ నిండిపోతుంది. కాబట్టి రెండు పక్కల యొక్క డ్యామేజ్ కంపల్సరీ రోడ్డు పక్కన మోరి కంపల్సరీ చేయాలనేది ఒకటి. రెండోది మళ్ళీ మీరు 40 సంవత్సరాలు నేను చూస్తున్నాను, ఎవరు కూడా ఇంత ధర్మంగా మాట్లాడి చేసిన వాళ్ళు లేరు. అందరు మేము చేస్తామన్నట్టే కానీ చేసింది ఏమి లేదు. కానీ నువ్వేరేం చెప్పిండు, విఆర్ నరేంద్ర మోడీ గారు చెప్పిన విఆర్ వసుదేవ కుటుంబం ప్రపంచమంత విశ్వగురుగా మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి మీరు కూడా కామారెడ్డిలో మంచి అభివృద్ధి చేసి ఇంకా కూడా కంటిన్యూ డెవలప్ చేయాలని కోరుతున్నాను. రెండోది ఎంత పెద్ద సూపర్ మార్కెట్ కానీ పెద్ద కార్ షోరూమ్ కానీ దయచేసి సిటీకి 10 కిలోమీటర్ కానీ 5 కిలోమీటర్ పెట్టండి. పెద్ద పెద్ద మార్కెట్లు తీసుకొచ్చి అది ట్రాఫిక్ జామ్ అవడము, ఇటు ఆటోలు జామ్ అవడము వెళ్ళేటందుకు కష్టమవుతుంది. కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ఎనీ సూపర్ మార్కెట్ కానీ ఎంత పెద్ద మార్కెట్ అయితే కానీ సిటీకి 5 కిలోమీటర్ దూరం ఉండాలని కోరుతున్నాను సార్. నన్ను ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. నమస్తే అన్న. హలో 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 అన్న, నా పేరు రాచర్ల శ్రీకాంత్ అన్న. ఇంకోటి ఏంటంటే అయ్యప్ప నగర్ వెనుక మాది 30 గజాలు జాగం ఉందన్న. అయితే ఏంటంటే ఈ పెద్ద రోడ్డు మొత్తము ట్రాఫిక్ వస్తుందని చెప్పేసి నీళ్లు మొత్తం అటు ఇడిచిపెట్టేసారు. అది మొత్తం ఏంటంటే ఇప్పుడు పెద్ద కాలువలాగా అయిపోయింది. దాన్ని కొంచెం పరీక్షించాలి. మీకు ఆల్రెడీ పాత కామారెడ్డి చూపెట్టారు, కొత్త కామారెడ్డి ఎట్లా తయారు చేద్దామో చూపెట్టారు. మేము అందరం వెనుక ఉంటామన్న. జై శ్రీరామ్. హలో హలో హలో, ఒక్క నిమిషం. హలో 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 హలో, దయచేసి కూర్చుంటే మాట్లాడతాం కానీ అందరు ఎక్కడ వెళ్ళబడితే ఉన్న స్టాఫ్ బయట వెళ్ళిపోయారు. అసలు ఊరుకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాం మనం ఇండివిజువల్గా మాట్లాడేది కాదు. ఇది ఊరుకు సంబంధించింది మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఓన్లీ ఊరి గురించే మనం మాట్లాడితే బాగుంటుంది. ఇంటి విషయాలు ఆ విషయాలు చెప్తే దానికోసం పెట్టిన మీటింగ్ కాదు. ఇది ఓన్లీ మన ఊరు ఎట్లా డెవలప్ చేసుకోవాలనే దానికి వచ్చి ఆ సమస్యల గురించి ఇది మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి కామారెడ్డిలో ఎక్కడెక్కడ ఏం జరిగినాయో 2 నిమిషాలు మాట్లాడి చెప్పి బైక్ ఇచ్చేయాలి అంతే. నేను ఒక్కటి చెప్తున్నా, కామారెడ్డిలో ఒక పేరెళ్ళింది సార్, మీకు ఒక పెద్ద పేరెళ్ళి సార్ కామారెడ్డిలా. నేను చిన్నగా చెప్తా ఏమనుకోనంటే, కామారెడ్డిలా నిన్ను రాజకీయ నాయకుడు అంటలేరు. ఎవరి నోటైతే నేనే తినలేదు ఇప్పటివరకు. రాజకీయ నాయకుడు అని నిన్ను అంటలేరు. ఓన్లీ ఒక లీడర్ పుట్టిండు రా కామారెడ్డి అని అంటారు. అందరం మేము చాలా సంతోషించినాం. ఎందుకంటే మాకు రాజకీయ నాయకుడు అవసరం లేదు. మాకు అన్ని రాజకీయాలు చూసినాం, ఏ ఓటు ఎటు వేయాలో అటు వేసినాం, ఏది ఏం చేయాలో చేసి నిలబెట్టినాం, ఇటు దగ్గర తెచ్చినాం. దయచేసి నేను కార్యకర్తల గురించి ఒకటి చెప్తాను మీకు. నేను ఒకప్పుడు కార్యకర్తనే, ఇప్పటి కూడా కార్యకర్తలుగా ఉన్నా. ఏంది కాదంటే, ఒక కార్యకర్త ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలంటే ఒక షర్టు ఇస్త్రీ వేసుకొని ఒక పాయింట్ ఇస్త్రీ వేసుకొని మన జేబులో 20 రూపాయలు అన్నా ఉండాలి. ఆ కార్యకర్తల గురించి నువ్వు గట్టిగా పట్టించుకోవాలి లీడర్ సాబ్. ఎందుకంటే వాళ్ళు మనకు పునాదులు లెక్క, సపోర్ట్లు లెక్క. వాళ్ళంట్లో జాబులు ఉన్నవాళ్ళు, కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది పని లేకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉట్టిగా తిరిగే వాళ్ళు ఉన్నారు అలా. అయితే ఈ కార్యకర్తలు మాత్రం నువ్వు ఖచ్చితంగా అలాది ఏం సమస్య ఉందో మీరు తెలుసుకోవాలి. అది మెయిన్. ఎందుకంటే బేస్మెంట్ లేని బిల్డింగ్ నిలబడదు. ఈ పునాదులే కార్యకర్తలు. కాబట్టి ఆ కార్యకర్తలకు ఒకటి ఏంటి అంటే, వాళ్ళ సమస్య ఏంది? ఇప్పుడు మేము 100 మంది కార్యకర్తలు నేను అనుకున్నాం, నేను చేశాను రెడీ ఉన్నాం. కానీ మాకు మా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మీకు చెప్పుకోవాలంటే మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే లజ్జ అనిపిస్తుంది అన్ని అనుకుండాలి చేయాలని. నువ్వు లీడర్ అనుకో, మేము ఉన్నాం కోతులు లెక్క ఏమో రావాల్సిన ఉన్నాం. కానీ మాకు ఏం అవసరం ఉన్నాయని మీకు చెప్పాలంటే మాకు వీలైతే లేదు. కాబట్టి దయచేసి వాళ్ళ సమస్యల కింద మీరు ఫస్ట్ తెలుసుకోండి. కార్యకర్తల కూడా సమస్యలు తెలుసుకున్నాక ఇప్పుడు కామారెడ్డి అభివృద్ధి అని పెట్టారు కదా, చాలా మంచిగా పెట్టారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు కామారెడ్డి అభివృద్ధి గురించి పెట్టలేదు, అసలే పెట్టలేదు. ఏదైనా పెట్టినా రాజకీయం కోసం పెట్టుకున్నారు, ఓట్ల కోసం పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఇన్ని రోజులు ఎందుకోసం ఈ మీటింగ్ పెట్టలేరు, ఎందుకు చేయలేరు మాకు తెలుసు. మీకు బాధ్యత ఒకటి పేరు మీద పెట్టారు కాబట్టి మీరు అన్ని దేశాలు తిరిగి అధ్యక్షుడే అందరికీ ఎంపీలకు అందరికీ సమాధానాలు చేసేచ్చారు. కానీ మీరు చిన్నోళ్ళని అందరూ అనుకుంటారు, కానీ పెద్ద లీడర్ అని కామారెడ్డి అనుకుంటుంది. అందుకోసమనే మీకు కామారెడ్డిలా చెప్తున్నా నేను, పట్టణంలో జరుగుతున్నది. ఒకటి సర్కార్ దవాఖానా కాడ ఇబ్బంది అవుతుంది. ఆడికి వెళ్ళి బాంబే క్లాత్ గారికి వెళ్ళి మొదలు పెడితే లాస్ట్ ఆయిల్ మిల్ దాకా
రోడ్ల మీద గురాలు పెడతారు, వాళ్లకు గంజిలా వాళ్ళకు అలాట్మెంట్ చేసి ఏంటిది వాళ్ళకు ఏదైతే రైతు పెట్టుకుని అమ్ముకోవాలనో వాళ్ళకు అక్కడ కామారెడ్డిలో అలాట్మెంట్ చేసారు, కట్టినవి కూడా ఉన్నాయి కానీ వాళ్ళు రోడ్ల మీదే పెట్టి అమ్ముతున్నారు. ఆటోలు అక్కడనే, బండ్లు అక్కడనే, ఇవన్నీ అట్లా. మళ్ళీ కూడా సర్కారంగంలో పోయి ఇంట్రీ బయటకు రావాలంటే రెండో డోర్ చేసారు, అయినా కానీ సరిపోవట్లేదు. ఇంకోటి నిజాంసాగర్ రోడ్డు, నిజాంసాగర్ రోడ్లో అయితే ఇరుకూడ ఎట్లుంటుంది అంటే నాలుగు రేపు నాలుగు బండ్లు వస్తాయి, ఒక్కళ్ళు కూడా సిగ్నల్ కూడా పాటించరు. రెండోది పోలీసు వాళ్ళు అక్కడ ఆపేస్తారు, ప్రతి చిన్నపిల్లడు ఫ్యామిలీతో ఏదనుకనో అని ఆపుతారు. బండి లైసెన్స్ పెట్టు, అది లేదు, ఇన్సూరెన్స్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఒత్తిడి చేసుకొని గట్టి చేస్తారు. వాళ్ళు లైసెన్స్ సైలెన్సర్ పెడితే బండి తీసుకెళ్ళమనండి, లోపల పెట్టేయమనండి, ఏదైనా ఉంటే అది చేయమనండి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయమనండి. మేము దానికి అభ్యక్షం చేస్తలేము. దయచేసి ఇక రోడ్ల మీద బండ్లు ఆపుడు, వాళ్ళని పోయే వాళ్ళని అచ్చపోయారు, వేరే ఊరు లాగంలో పోతారు, ఏదైనా టెన్షన్లో ఉంటారు, వాళ్ళని ఆపి ఇబ్బంది పెట్టడము, ఆ చౌరస్తా మీద ఈ చౌరస్తా మీద ఆ చౌరస్తా మీద నిలబడి అందరికి బాధలు పెడుతున్నారు. పోవాలంటే భయపడి ఎందుకు బండి తిప్పుకొని తిరిగి వేకాల గడికెళ్ళి మీ ఇంటి గడికి వెళ్ళి అక్కడ గేట్ గడికెళ్ళి పోతారు భయపడే. అట్లా ఇదొకటి ఇట్లా కాకుండా అక్కడ లాస్ట్ చివరకు ఇక్కడైతే హైదరాబాద్ రోడ్ ఉందో, ఇప్పుడు మన ఇంటి ముంగడ ఎట్లయితే గేట్ ఉందో స్కూల్ ముంగడ, అక్కడ కూడా ఒక గేట్ అయితే అక్కడ నుంచి కూడా ఫ్రీ అక్కడికి వెళ్తారు, ఇక్కడ నుంచి కూడా ఫ్రీ వెళ్తారు. ఎందుకంటే కమాన్ చిన్నగా ఉంది కదా బ్రిడ్జ్, అదొకటి ఇలా జరుగుతున్న సమస్యలుగా అవి. ఒకటి ఏంది కదంటే నైట్లా 12 కొట్టేదాకా రైల్వే స్టేషన్లో ఉండడము, పిల్లలు రోడ్ల మీద తిరగడము, ఇవి కొన్ని పోలీసు వాళ్ళకి మీరు చెప్పండి, పబ్లిక్ పిల్లలు కానీ ఇవ్వాలి కానీ రోడ్ల మీద 12 లోపల తిరగదు, కనబడదు. ఒక ఇద్దరు పనులు చెప్పారా, పెంచండి, పెంచి పంపించండి. దయచేసి మీరు లీడర్ అన్నారు, లీడర్ లెక్క మీరు చేయండి దయచేసి. హలో, సంతోషం, టైం ఇస్తాను. హలో హలో కేవీఆర్ సార్, హలో హలో సార్, మరి శ్రీకాంత్ సార్, శ్రీరామ్ నగర్ కాలనీ మాకు వారం రోజులకే ఒక్కసారి వస్తుంది గోదావరి, 40 నిమిషాలు వస్తుంది. మా బోర్లు అన్నీ ఎండిపోయినాయి, 8 ఏళ్ల నుంచి కలెక్టర్ దగ్గరకు పోయినా కమిషనర్ దగ్గరకు పోయినా మాకు చెరువులు కనెక్షన్ లేవు. ఏవైతే టేకరల దగ్గర ఉన్నాయో అక్కడ కల్పమని చెప్పిన నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే టేకరల దగ్గర వాటర్ ప్లాంట్ పెట్టండి, అందరికీ రోడ్లు దువ్వాల్సిన అవసరం లేదు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఎగ్జిస్టింగ్, లేకపోతే కామరేజ్ చెరువు పైప్ లైన్ తెచ్చి టేకరల దగ్గర కలపండి సార్. చాలా సివియర్ ప్రాబ్లం, ఒక్క బోర్ మీద 25 మంది పట్టుకుంటున్నాం. ఇప్పుడు శ్రీరామ్ నగర్ కాలనీకి రండి మీరు, కావాలని చూడరి, అది కూడా పోస్తలేదు. 2 రోజులకు ఒకసారి 600 రూపాయలు పెట్టుకుని ట్యాంకర్ తెప్పించుకుంటున్నాం. చాలాసార్లు అసలు హైలైట్ చేద్దామని రోజు కౌన్సిలర్లకి వాటర్ ఇప్పే వాళ్ళకి చేస్తామంటే మాకు పైన నీళ్ళు వస్తలేవు అవి అంతా చెప్తున్నారు మొత్తం. కానీ ఇంకా కనీసం మాకు ఒక 2 డేస్కు ఒక 50 మినిట్స్ అట్లా వాటర్ వచ్చేటట్టు చూడండి సార్. హలో, అస్సలాం అలైకుం సార్. సార్ మేరా నామ హలో, మే ఏక చోటా దుకాన్ చలా తూ మే బాత్ ఆప్కే పాస్ ఆనే కా వజహ క్యా హై బోలే తూ, ఏక 15 దిన్ సే హై నా, 15-20 దిన్ సే హై నా, మేరే స్టాఫ 8 బజే హై నా, బస్ చడ్ కే హై నా, దూసరే దూసరే గావ్ కో జాతే, ఏక దిన్ క్యా హువా బోలే తూ, వో ఫోన్ కరే భయ్యా మేరే కో ఆకే మదద్ కరో బోల్ కే, మే రాతో రాత్ హై నా ఉన్కే పాస్ భాగా, జాకే వో గావ్ మే క్యా దేఖ్తా హూం బోలే తూ, 10 దిన్ సే స్ట్రీట్ లైట్ నహీ హై, ఔర్ వో కే కి బస్ స్టాండ్ సే వో గావ్ కో జానే కే లియే 3 కిలోమీటర్ పైదల్ జానా, ఔర్ 3 కిలోమీటర్ కే ఫాస్ట్ లైన్ మే వైన్ షాప్ హై, కల్లూ డిపో హై, ఔర్ బహుత్ సే పీకే హై నా ఇధర్ ఉధర్ ఘూమ్ రే, మై బహుత్ జనో కో బతానే కి కోషిష్ కర రహా, మై 2-3 గావ్ వాలోన్ కో బతాయా, వో కుచ్ భీ నహీ పకడా లియే, అభీ భీ మై పూచ్ కే దేఖా, మై అభీ ఆప్కే గావ్ మే కుచ్ హై కి, వో గావ్ కా నామ్ హై భవానీ పేట్ హై, వో భవానీ పేట్ కే 2-3 ఆద్మియో సే బాత్ కర రహా, ఔర్ మేరే దోస్తోన్ సే బాత్ కరా భాయి, ఇస్కా కోయి మసలా నికాలో బోలే తో ఉన్హో క్యా బోలే, వో గావ్ కే తరఫ్ సే హై నా అప్లికేషన్ లెటర్ దియో బోల్ కే బోలే, జో సఫర్ కర రహే నా ఉన్హో అప్నా నామ్ లిఖ్ కే హై నా అప్లికేషన్ లెటర్ దియో బోల్ కే బోలే, మర్ వో బచ్చే దేనే కే లియే డర్ రహే హూం లగా, మై ఆప్ సే గుజారిష్ కర రహా హూం కి వో ఆప్కే జో భీ కార్యకర్తా హై, ఆప్కే జో భీ హై, ఆప్కే తరఫ్ సే వో గావ్ కే అందర్ లైట్ లెకే ఆనే కి కోషిష్ కరే, క్యూంకి ఉధర్ మై క్యా దేఖా బోలే తో ఉధర్ హమారీ బచ్చీ భీ నహీ హై, ఓకే దూసరే ఔరతా భీ హై నా అందర్ గావ్ మే జానే కే లియే ఘబర్ రహే ఉధర్, క్యూంకి ఉధర్ ఆజూ బాజూ మే పూరా పీకే డుల్ రహే ఉధర్, వో ఔర్ కే ఉధర్ అందర్ జానే కే లియే రాత్ కే 8 బజే సే 9 బజే తక్ కోయి సహూలత్ నహీ హై, బస్ కే బస్ మే బైఠ్ కే ఆప్ జా రహే వహాన్ రోడ్ పే ఉతర్ జా రహే, మర్ వహాన్ సే 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఖతరే సే ఖాలీ నహీ హై, బహుత్ ఖతరా హై, మై జిధర్ ఉధర్ దేఖ్తూ నా ఉధర్ బీర్ కే బాటిల్ నా వోయ్ సబ్ రహతే, ఆజ్ హమారీ బచ్చీ పరేషాన్ హుయి, మే మదద్ కే లియే గయా, అగ్లే దూసరే బచ్చే యా దూసరే ఔరతా కోయి భీ లేడీస్ యా కోయి ఆద్మీ హో సెక్యూరిటీ నహీ హై, ఔర్ బాకీ కే గావ్ వాలోన్ కా భీ క్యా హాల్ హై మాలూమ్ నహీ హై,
कौन कितना हिम्मत कर रहा, डर डर के ना बोलना, किसको बोलना समझ में नहीं आ रहा, अगर क्या बोले तो क्या बोलते हैं, क्या की बोल के डर के आगे नहीं आ रहा। अभी भी मैं फोन करके पूछा, ये मसला मैं रमन रेड्डी सर के सामने रखता हूँ, मैं आप जरा बताइए अभी भी आ रहा नहीं आ रहा, बोलते अभी भी नहीं आ रहा। मेरे एक कस्टमर है, कस्टमर को मैं वीडियो क्लिप भी डाला, देखो ये है, आप कुछ कर सकते कि बाजू में पलवंचा है तो आप कुछ कर सकते, हाँ भैया मैं कर सकती हूँ बोले, उन्होंने भी फोन करके बोलेगा थे, मगर कुछ अभी तक मसला हल नहीं हुआ। आप क्योंकि जवान बच्चियाँ मेहनत मजदूरी करके रात में जाते, उनको आप सेफ्टी करें जैसा आप देखिए, प्लीज मेरा अदबन गुजारिश है, अल्लाह आपको अच्छा रखे। हेलो हेलो अरे नमस्कार, हेलो हेलो హలో హలో అన్న నమస్కారం, మాది అరవింద్ నగర్ గోసంగి అన్న, సత్యనారాయణ పేరు. మాకు గోదావరి నీళ్ళు వస్తలేవు అన్న, చెరువు నీళ్ళు వస్తున్నాయి, పచ్చగా వస్తున్నాయి వాటరు, వాటిలో పచ్చగా వస్తున్నాయి వాటరు. ఆ చెరువు నీళ్ళు కలెక్షన్ ఇస్తారు, ఎన్నిసార్లు చెప్పినా మాకు గోదావరి నీళ్ళు ఇవ్వట్లేదు, ఫిల్టర్ వాటరు. చెరువు నీళ్ళు వస్తారు, తాగడానికి కూడా పనికిరావు అన్న, అంత పచ్చగా వస్తున్నాయి వాటర్. చాలాసార్లు కౌన్సిలర్ కూడా చెప్పాము, సరిగా పట్టించుకోలేదు, వాటర్ కూడా వస్తలేదు. 15 ఏళ్ళ నుంచి మనకు చెరువు నీళ్ళు వస్తున్నాయి కదా, పచ్చగా వస్తున్నాయి. ఆ చెరువు నీళ్ళు తీసుకున్న గోదావరి నీళ్ళు వస్తుంది, అందరు భావన వస్తున్నాయి, మా ఏరియాలో మాత్రం అరవినాలు వస్తున్నాయి. ఒకటి కమిటాలు కూడా మీరు ఆర్డర్ ఇచ్చారన్న, కొంచెం కమిటాలు కూడా ఇచ్చారన్న, ఒక లోడ్ ఇంటికి ఇచ్చారు, అయిపోయినాక ఇది కట్టిస్తాను. గోసాయి సంఘండి రేవణ గారు, మా ఇబ్బంది ఏంటంటే మేము హెవీ వెహికల్స్ మెకానిక్స్, మా దగ్గర లారీలు పెట్టుకోవడానికి పార్కింగ్కి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. దీని గురించి మాకు ఎక్కడన్నా స్థలాన్ని కేటాయించి మాకు ఆటో నగర్గా ఏదైనా స్థలాన్ని ఇచ్చేస్తే ఈ కామారెడ్డి కాకుండా బాస్